18 ఏళ్లుగా వీరొక మహాయజ్ఞం చేస్తున్నారు. ఓంకారనాదానుసంధానమౌ గానమే. సంగీతం, సాహిత్యం, సంస్కారం ఈ మూడు కలగలిసిన ఆణిముత్యాలను ఎందరినో సినీ పరిశ్రమకు అందజేస్తున్నారు. సో అంత గొప్ప వేద పండితుల ఇంట్లో పుట్టి ఇవన్నీ మీరు తెలుసుకుంటూ నేర్చుకుంటూ పెరిగి మధ్యలో సినిమా పాట ఎట్లా వచ్చింది మీ జీవితంలోకి? రేడియోలో లలిత గీతాలు వచ్చాయి, తర్వాత సినిమా పాటలు వచ్చాయి. ఈ పాట నేర్చుకుందామని ఒకటి కార్యక్రమం వచ్చింది, చిత్రంజీవి మాస్టర్ నేర్పించేవారు. అది అందులో అప్పుడు మాత్రం ఆటలు ఆపేసి అక్కడ కూర్చున్నామండి, దగ్గర దాకా వెళ్ళి అక్కడ కూర్చొని ఒక పెన్ను పేపర్ పెట్టుకుని రెడీగా ఉండేవారు. కసి అనేది ఉంటే మనిషిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు కదా. నాన్నగారిని ఎదిరించి మరీ వచ్చారు, బికాజ్ యూ బిలీవ్. ఒక ఇంట్లో ముర్షిదాబాద్లో ఒక ఇంట్లో మెట్లు ఉంటాయి, ఆ మెట్ల కింద కుక్కను కట్టేస్తారు కదా, అలాంటి ప్లేస్ అక్కడ నేను టూ ఇయర్స్. కానీ ఉద్యోగం జీతభత్యం లేని ఉద్యోగం. జీతభత్యం లేకున్నా సరే భగవంతుడు తల్లి లాంటి వాడు, ఆకలి మొదలవ్వక ముందే మనం భోజనం పెట్టేస్తాడు. పాడుతా తీయగా లాంటి ఒక అద్భుతమైన షోలో ఉషా, కౌసల్య, స్మిత, గోపిక, పూర్ణిమ, మల్లికార్జున్ కొంతమందికి ఫటాఫటా సినిమాలో ఛాన్సులు వచ్చాయి. మీకు పార్థసారథి గారికి మాత్రం ఊహించినంతగా ఆశించినంతగా రాలేదు, దో బీయింగ్ విన్నర్ అండ్ రాలేదు. దీనికి కారణం ఏంటి? మా ప్రాబ్లం ఏమొచ్చేదంటే ఫిమేల్ సింగర్స్కి ఛాన్స్ వచ్చేది, మేల్ సింగర్స్కి ఛాన్స్ రాకపోయింది. ఎందుకంటే సినిమా పాటలు పాడితేనే ప్రొజెక్షన్ ఉంటుంది, పాపులారిటీ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఒకసారి డబ్బు కూడా ఉంటుంది. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, కీరవాణి గారు కావచ్చు లేకపోతే మణిశర్మ గారు, అలా రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఎల్ఎంఏ గురించి మీ గురించి బాగా గొప్పగా చెప్తారు, మాట్లాడతారు. కానీ ఇండస్ట్రీలో మిగతా టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఎవ్వరికీ మీ గురించి అంతగా తెలియదని నేను అనుకుంటున్నాను. అది కరెక్టా కదా? తెలియదు, నేను కూడా పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. ఇప్పుడు నేనేంటంటే కర్మజీవి లాగా వెళ్తుంటాను. మ్యూజిక్ లాంచెస్ కావచ్చు, ఆడియో రిలీజ్ కావచ్చు, ఇలాంటి ఫంక్షన్స్కైనా కనీసం మీకు ఇన్విటేషన్ వస్తుంది? రాదండి, నాకు అసలు నేనంటూ రామాచారికి ఇన్విటేషన్ పంపాల్సిన అక్కడ పేరు ఉండదండి. ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఏళ్లుగా మీ అబ్బాయి సాకేత్, మీ అమ్మాయి సాహితి బాహుబలి టీంలో మ్యూజిక్ అనే ఒక దాంట్లో మా టీంలో మా పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడు నేను సాకేత్ సోని గురించి అడగడానికి నేను మొహమాటాను. ఎందుకు? వ్యక్తిగత జీవితంలో ఏమైనా చాలా అత్యంత బాధాకరమైన సంఘటన ఉందా? మీరు ఈ వరల్డ్కి కూడా కోలుకోలేని ఏదన్నా పాయింట్, ఏమైనా ఒక్కరు మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని బాధపడ్డా? మా సిస్టర్18 ఏళ్లుగా వీరొక మహాయజ్ఞం చేస్తున్నారు. ఈ మహాయజ్ఞం ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నారు. సంగీతం, సాహిత్యం, సంస్కారం ఈ మూడు కలగలిసిన ఆణిముత్యాలను ఎందరినో సినీ పరిశ్రమకు అందజేస్తున్నారు. సాధారణంగా మనం ఏంటంటే మన జీవితం, మన కెరియర్, మన లైఫ్ అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇటువంటి ఎలాంటి స్వార్థాలు లేకుండా నిస్వార్థంగా సంగీత సేవ చేస్తున్నారు మీరు. గాయనీ గాయకులుగా వారి జీవితాల్లో స్థిరపడాలని ఎంతోమంది కంటున్న కలలను వీరు సాకారం చేస్తున్నారు. ఇలాంటి ఒక స్పెషల్ గెస్ట్ ఇవాల్టి నా స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమలో నా స్పెషల్ గెస్ట్, ఆయనే రామాచారి గారు. హలో అండి. హలో అండి. ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు నిస్వార్థంగా ఒక సేవ చెయ్యాలి అంటే దానికి ఎంతో కమిట్మెంట్ ఉండాలి, ఎంతో గట్టు ఉండాలి. అంటే ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి లాభాపేక్షను ఆశించకుండా 18 ఏళ్లుగా ప్రతి ఆదివారం నిరాటంకంగా, నిర్విరామంగా ఇంతమంది పిల్లలను మీరు ఎలా తయారు చేస్తున్నారు? సంగీత సేవ చేయడానికి దానికి అంటే గురువులు ఎంతోమంది ఉంటారండి, వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ విద్యని ధారపోస్తుంటారు. కానీ మీ విషయంలో అలా కాదు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ గట్?
దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవా, దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ. ఇది ప్రాప్తమండి. అంటే భగవంతుడు కొన్ని వరాలు ఇస్తాడు ప్రతి మనిషికి. నేను ఇది త్యాగమో ఏదో అనుకోవట్లేదండి, నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశము, నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఈ చిన్నపిల్లలకి వాళ్ళతో పాటు నేను ఆనందంగా ఈ యాక్టివిటీ అంటే ఈ టీచింగ్ వాళ్ళకి, నాకు తెలిసింది, నాకు నేను మా గురువుల దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేయడం అనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగం నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. నేను ఎంత గర్వపడుతున్నానంటే ప్రతి జన్మలో కూడా ఈ ఉద్యోగమే నాకు కావాలి. కానీ ఈ ఉద్యోగం జీతభత్యం లేని ఉద్యోగం, దాని గురించి అడుగుతున్నాను నేను. జీతభత్యం లేకున్నా సరే భగవంతుడు తల్లి లాంటి వాడు. మనకెప్పుడు ఆకలి అయితే ఆకలి మొదలవక ముందే మనకు భోజనం పెట్టేస్తాడు భగవంతుడు నమ్ముకుంటే చాలు. నేను ఒక సండే సాటర్డే సండే మాత్రం ఈ పిల్లలకి నేర్పించడం అనేది చేస్తున్నాను. మిగతా రోజుల్లో నా కోసం నేను పనిచేస్తున్నాను. నాకు ఒక బ్యాండ్ ఉంది, దాంతో కార్యక్రమాలు చేస్తాము. నాకు ఒక స్టూడియో ఉంది, దాంట్లో నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి నాకు. నా మిస్సెస్ జాబ్ చేస్తుంది. సో అందరూ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నాం. నేను స్కైప్ క్లాసెస్ చెప్తాను. ఇవన్నీ భగవంతుడు భోజనము బట్టలు అన్నీ నాకు ఇస్తున్నాడు. ఈ రెండు రోజులు నేను చేసే సేవ అని నేను అనుకోవట్లేదు, అదొక అవకాశం అని నేను భావిస్తున్నాను. అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా బాధ్యతగా ఉంటారో అలా మీరు నేర్చుకున్న విద్య పట్ల మీరు అలా బాధ్యతగా ఉన్నారని అనుకోవచ్చా? అంటే మీరు నేర్చుకున్న విద్యని మళ్ళీ మరొక 10 మందికి ధారపోస్తున్నారు. మన భారతదేశం అంటేనే ఒక హెరిటేజ్ అండి, మీకు బాగా తెలిసింది. మనకి మన గురువులు, ఇప్పుడు నాకు మా తల్లిదండ్రులు కుమాండూరి కృష్ణమాచార్యులు గారు, ఆయన వేద పండితులుగా గుడిలో అర్చకులుగా పనిచేశారు, హరికథలు చెప్పేవారు కూర్చొని హార్మోనియం వాయిస్తూ. ఆయన చెప్పిన ఆయన మహాభారతం, శ్రీమద్ రామాయణం, భాగవతం ఈ 3 హరికథలుగా చెప్పేవారు. ఆయన పక్కన నేను కూర్చొని వంతలు పాడేవాడిని. ఆ 3 కావ్యాల్లోంచి ఆయన ఎంత అనలైజర్గా చెప్తుండేవారు. చిన్నప్పుడే నాకు ఆ 3 కావ్యాల్లోని సారాంశం మా నాన్నగారు చెప్పడంలో, అది నాకు నిజమైన విద్య. ఆ సంస్కారం మా నాన్నగారు నాకు ఇచ్చారు పలుకు. మా నాన్నగారు వేద పండితులు కాబట్టి, ఆయన కడుపులో పుట్టాను కాబట్టి కొంచెం ఆ వాచకం అనేది కూడా నాకు వచ్చింది. చిన్నప్పటి నుంచి ఆ గుళ్ళల్లో ఆ మంగళహారతులు, ఆ గుళ్ళలో పూజలు, తర్వాత యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు, అక్కడ జరిగే హరికథలు అందులో పెరిగాను. అలాగే మా ఊర్లో అంత జానపద కళలు, పల్లెటూరు మాది చిన్న పల్లెటూరు, మెదక్ జిల్లాలో పెద్దగొట్టిముక్కలు అని శివంపేట మండలంలో ఉంటుంది. మా ఊరు పక్కనంతా అడవి, నర్సాపూర్ అడవులు అంటారు. ఆ అడవుల్లో పెరిగాను నేను, ఆ ప్రకృతి ఒడిలో పెరిగాను. మూట బౌల్లో ఈత కొడుతూ, తర్వాత ఒగ్గు కథలు, కోలాటాలు వీటిలో పెరిగాను. కాబట్టి నాలో న్యాచురల్ థింగ్స్ ఎక్కువ వచ్చాయి. సో ముఖ్యంగా ఇప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు యశోదమ్మ గారు, ఆమె మంగళహారతులు పాడేవారు. తర్వాత ఇక్కడికి వచ్చాక మా గురువులు ఓరుగంటి లీలావతి గారు నాకు క్లాసికల్ మ్యూజిక్, పివి సాయిబాబు గారు నాకు లైట్ మ్యూజిక్, అలాగే మ్యూజిక్ కాలేజ్ సికింద్రాబాద్లో కిట్టప్ప గారు, ఆయన దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. ఇలా ప్రత్యక్షమైన గురువులు కాకుండా పరోక్షంగా ఎంతోమంది దగ్గర నేను అలా నేర్చుకుంటూ నాకు వచ్చిన విద్యని పిల్లలకి నేర్పించే అవకాశం భగవంతుడు ఇచ్చాడని నేను అనుకుంటున్నానండి. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే వారం రోజుల్లో 5 రోజులు సంపాదిస్తారు, 2 రోజులు మాత్రం ఏదో మనం నేర్చుకుంది 10 మందికి ఇవ్వాలి అన్న ఒక మోటివ్తో ఉన్నారు. మిగతా 5 రోజులు కూడా నేను దాని వెనకాలే పరిగెత్తడం ఉండదు. 5 రోజులు కూడా నాకు ఒక స్టూడియో ఉంది, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు టీటీడీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. భగవంతుడు నాకు అలా ఒరే నానా నువ్వు తిను అని ఇస్తున్నాడు. కాబట్టి నేను ఎప్పుడు నమ్ముకుంటాను, దేని నాకు అసలు ఫ్యూచర్ గురించి బాధ భయము ఏమి ఉండదండి. రేపు ఎలా గడుస్తుంది అనేది ఉండదు, ఎందుకంటే తల్లి భగవంతుడు కడుపు నింపుతాడు, నాకు బట్టలు ఇస్తాడు. అంతేనా? అది ఒక విషయం చెప్పండి, జనరల్గా మనం ఏదన్నా సంపాదించుకుంటే అంటే ఆస్తులు డబ్బులు, దాన్ని ఇంకా పెంచుకోవాలి, ఇంకో 10 ఇంతలు చేసుకోవాలి, మన భవిష్యత్ తరానికి కూడా అందించాలి, మన రాబోయే తరాలకు, మన పిల్లలకు, పిల్లల పిల్లలకు అన్న ఒక మైండ్ సెట్ చాలామందిలో ఉంది. నేను అడిగేది అది,
అంటే ఇప్పటి మీకు ఈరోజు మీకు అవసరం లేకపోవచ్చు, బట్ భవిష్యత్ తరం కోసం మనం సంపాదించి పెట్టాలి అన్న ఆలోచన కూడా మీకు ఉండదా? నేను ఎంత ఆస్తి సంపాదించాను మీకు తెలుసుగా? ఇప్పుడు నేను ఎవరు సంపాదించానంత ఆస్తి నాకు ప్రపంచవ్యాప్తంగా నాకు 2-3 వేల మంది స్టూడెంట్స్. సో ఆ మధ్యకాలంలో ఒక స్టూడెంట్ అన్నారు, తను చిన్న పాపే, సార్ మీరు ఓల్డ్ ఏజ్లో నేను మిమ్మల్ని చూసుకుంటాను. అంటే తనంతలు తానే, అంటే ప్రపంచవ్యాప్తంగా నా స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ప్రేమ అనురాగాలు, ఎప్పుడైనా నేను ఏదైనా ఇంటర్వ్యూలో నా మొహం డల్గా కనిపిస్తే నాకు 100 ఫోన్లు వస్తాయి, యుఎస్ నుంచి కానీ ఆస్ట్రేలియా. ఏం సార్ మీరు డల్గా ఉన్నారు, ఒంట్లో బాగాలేదు, ఇంతమంది పలకరించేవాళ్ళు, ఇంతమంది అంటే నాకు నా గురించి ఆలోచించేవాళ్ళు, నన్ను దీవించేవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఇంతమంది ఉన్నారు, ఇంతకంటే ఆస్తి ఎక్కడ ఉంటుందని మీరు అంటారా చెప్పండి? దేంతోనైనా దీన్ని పోల్చొచ్చా? కరెక్ట్. ఏ ఆస్తితోనైనా అంత ఆస్తి నాకుంది. ఇంకోటి కావాల్సినంత నాకుంది, నాకు కావాల్సినంత, నా పిల్లల్ని చదివించుకునేంత, మీ అందరూ అని చెప్తున్నా ఇంట్లో నలుగురికి నలుగురు కష్టపడి సంపాదిస్తాం, వచ్చిన దాంతో మేము హ్యాపీగా ఉంటాము. ఇంకా ఓల్డ్ ఏజ్ అంటారా? నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నన్ను చూసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, మీరందరూ ఉన్నారు. రామాచార్య గారు, నాకైతే మీరు దాదాపు 15 సంవత్సరాలుగా తెలుసు, 15 ఏళ్ళుగా చూస్తున్నానండి. మీ ఎల్ఎంఏ లిటిల్ మిషన్ అకాడమీ మీరు స్టార్ట్ చేసింది 18 ఏళ్ల క్రితం. అవును, 19 ఏళ్ళైంది. సో ఆ 3-4 ఏళ్ళు మాత్రం నాకు మీకు తెలీదు, అంటే అప్పుడు కూడా నేను మీ గురించి విన్నాను, బికాస్ పాడుతా తీయగాలో మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి మొట్టమొదటి సీజన్. సో అలా తెలుసు మీరు, బట్ వ్యక్తిగతంగా మీరు తెలవటం అన్నది ఒక 15 ఏళ్ళుగా తెలుసు. 15 ఏళ్ళుగా నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఇప్పటికీ ఈ రోజుకి మీరు అదే నిరాడంబరత అలాగే ఉన్నారు, ఇంచు కూడా మీ వ్యక్తిత్వంలో కానీ మీ ఆలోచనలో కానీ లేకపోతే మీరు పిల్లలతో మీరు వ్యవహరించే తీరులో కానీ ఎలాంటి మార్పు లేదు. హౌ డు యూ మెయింటైన్ దట్ గ్రౌండ్? మార్పు ఎందుకు ఉండాలండి? ఎప్పుడైనా ఏ మనిషి అయినా నేచర్తో కనెక్ట్ అయిన వాళ్ళు, నేచర్తో కనెక్ట్ అయిన వాళ్ళు, మ్యూజిక్తో కనెక్ట్ అయిన వాళ్ళు, పిల్లలతో కనెక్ట్ అయిన వాళ్ళు, ఈ మూడిటితో కనెక్ట్ అయిన వాళ్ళు భగవంతుడితో కనెక్ట్ అయినట్టే. ఇప్పుడు ఈ మూడిట్లో మనకి ప్రత్యక్షంగా భగవంతుడు కనిపిస్తాడు. నాకు చాలా ఇష్టమైన విషయాలు ఈ మూడు: 1 నేచర్, 2 మ్యూజిక్, 3 పిల్లలు. ఈ మూడింటిని నేను సమన్వయం చేసుకొని బతుకుతున్నాను. నేను పొద్దున్న లేచి రాత్రి పడుకునేదాకా ఈ మూడింటితోనే ఎక్కువ కనెక్షన్ ఉంటుంది నాకు. కాబట్టి ఎవరికైతే న్యాచురల్ థింగ్స్ అనేవి వాటి వాల్యూ తెలుస్తుందో వాళ్ళల్లో ఏ మార్పు ఉండదండి. ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ థింగ్స్ వైపు చూస్తామో అప్పుడు మనలో అన్ని రకాల మార్పులు వస్తాయి నేను భావిస్తున్నాను. నేను పిల్లలకు నేర్పించేది కూడా అంతే, లివ్ సింపుల్, థింక్ హై. మీరు చేసే పనిలో ఆ రిచ్నెస్ ఉండాలి, మీరు మామూలుగా ఉండండి. మనం అందరిలో ఒకళ్ళు, ఇప్పుడు మొత్తం సమస్త జీవకోటిలో నేను ఒక జీవిని. సో నేను మనుషులే కాదండి, అన్ని జీవుల్ని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. భగవంతుడు సృష్టించిన ప్రతి జీవి కూడా నాకెంత హక్కు ఉందో ఆ జీవికి అంత హక్కు ఉంది. ఇది నేను భావించేవి, ఇది మీరు ఎగ్జాజరేషన్ అనుకోకండి, నేను నిజంగా పాటిస్తాను అది. నేను ఏ జీవిని కూడా చిన్న చూపు చూడను, హింసించను. అందరూ జీవులకు సమాన, భగవంతుడి సృష్టిలో అన్ని జీవులకి సమాన హక్కు ఉంది జీవించడానికి. అందరిలో నేను ఒకడిని, ఇంతమంది మనుషుల్లో ప్రపంచంలో నేను ఒకడిని. నాకు భగవంతుడు ఆదేశించిన ఒక పని నేను చేసుకుంటూ వెళ్తాను, ఇంకొకళ్ళు ఇంకో తర్వాత. ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరి రంగంలో వాళ్ళు గొప్పవాళ్ళు. నేను ఎవరినైనా నా ముందున్న వాళ్ళందరినీ నేను ఎలాగో వాళ్ళలాగే నేను చూస్తాను. వాళ్ళతో నాకు ఇన్ఫీరియారిటీ ఉండదు, సుపీరియారిటీ ఉండదు, రెండూ ఉండవు నాకు. ఎవరితో నేను ఒకలాగే ఉంటాను. నేను ఎంత హోదా ఉన్న వాళ్ళైనా, మామూలు వాళ్ళైనా, ప్రతి వాళ్ళలో నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చూస్తాను. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రపంచం సజావుగా సాగుతుంది. సో రెస్పెక్ట్ ఎవ్రీబడి, ఇదే నేను పిల్లలకు నేర్పిస్తాను. ప్రతి మనిషిని రెస్పెక్ట్ చేయి, ప్రతి జీవిని రెస్పెక్ట్ చేయి, అప్పుడు నీకు రెస్పెక్ట్ ఉంటుంది. ఆ న్యాచురల్ థింగ్స్ అనేవి ఇన్కల్కేట్ అయిన ప్రతి మనిషిలో మార్పు ఉండదండి. నాకు నేను ఎప్పుడు న్యాచురల్గా ఉంటాను, న్యాచురల్ థింగ్స్నే నేను ఆస్వాదిస్తాను. ఏ చిన్న ఆర్టిఫిషియల్ థింగ్స్ వైపు నేను వెళ్ళను, అట్రాక్ట్ అవ్వను. తర్వాత నాకు ఫాల్స్ ప్రెస్టేజ్ లేదు. నన్నుగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని నేను చక్కగా ఆనందిస్తాను. ఒకవేళ పట్టించుకోనని కూడా నేను పెద్ద వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదని అనుకోను. నేను న్యాచురల్గా ఏ జరుగుతుందో లెట్ ఇట్ బి, అంతే. లెట్ ఇట్ హ్యాపెన్. హాయిగా ఉంటాను. నాకేంటో పొద్దున్న లేస్తాం, నేను, నా స్టూడెంట్స్, నా మ్యూజిక్, నా హార్మోనియం, నేను నేర్చుకుంటుంటాను. ఇంకోటి నాకు నేను ఎప్పుడు ఫ్రీగా ఉన్నా ఏదో ఒక కొత్త రాగం నేర్చుకోవడము, వినడము, యూట్యూబ్లోకి వెళ్ళి మంచి మంచి
అవి నాకు ఇష్టం. మంచి మంచి డిస్కషన్స్, మంచి మంచి ఇప్పుడు ఐ డ్రీమ్స్ వాళ్ళ ఎన్నో చూస్తాను నేను యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తూనే ఉన్నాం. మీరు చేసే ఇంటర్వ్యూస్ కానీ తర్వాత రకరకాలవి మనం మన చేతిలో ఉంది నాలెడ్జ్, మనం చూస్తే ఎంతైనా నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. ఇలా నా మిగతా టైంని నేను ఏదో ఒకటి నేర్చుకోవడానికి స్పెండ్ చేస్తాను, నాకు వచ్చింది పిల్లలకు నేర్పిస్తుంటాను. ఇలా చిన్నతనం అంతా మీ ఊర్లో ప్లస్ అడవిలో, చాలా అడవుల్లో తిరుగుతూ ప్రకృతి ఒడిలో చాలా ఎంజాయ్ చేస్తుంటారు బాగా టెన్త్ క్లాస్ వరకు. చాలా ఐఎమ్ ఫార్చునేట్, నేను చాలా అదృష్టవంతుడు. సో అప్పట్లో మీ నాన్నగారు వేద పండితులు, ఆయన హరికథలు చెప్పేవారు, ఆయనతో పాటు మీరు తిరిగేవారు. మీకు ఏమైనా గుర్తున్నాయండి అంటే అప్పట్లో హరికథలు మీరు ఆయనతో పాటు తిరిగి స్టేజ్ ఎక్కి పాడినవి, ఆయనతో పాటు కూర్చుని ఆయన పక్కనే కూర్చునేవాడిని. నేను చిన్నప్పుడు ఏంటంటే ఆయన పక్కన కూర్చుంటే నేను ముందు పాలు ఇచ్చేవాడిని, మధ్య మధ్యలో మంచి గుమ్మపాలు, మంచి చిక్కని పాలు, ఆ పాలు ఆశ కూర్చునేవాడిని. పాలకు నాకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తర్వాత ఈ మీగడ ఇవన్నీ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. మా ఊర్లో మగ్గాలు ఉండేవి అనమాట, గొంగళ్ళు నేసేవాళ్ళు. అక్కడ వెళ్ళి నేను కచేరీలు చేశాను, అంటే నా ఫస్ట్ కచేరీ అక్కడే లైఫ్లో. అప్పటికి నాకు సంగీతం ఏం రాదు, నేను ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ మూటబావుల్లో ఈత కొడుతూ అడవిలో తిరుగుతూ, అడవిలో కోతులు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండేవి, మేమంతా మా గ్యాంగ్ అంతా మేము చెట్టు కూడా అంత ఫాస్ట్గా సెకండ్స్లో ఎక్కేసేవాడిని. ఒక కొమ్మ మించి ఇంకో కొమ్మ మీద కోతిలా దూకేవాడిని. ఇలా ఇంకా ఒక మొగ్లీ సీరియల్ అలా ఉండేవాడిని. సో గవర్నమెంట్ స్కూలు మాకు ఏమీ ఈ ప్రెషర్ ఉండేది కాదు, మా హాయిగా వెళ్ళి చదువుకునేవాళ్ళం, స్కూల్లో వచ్చేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. తర్వాత ఆ మగ్గాల దగ్గర కూర్చొని మా ఊళ్ళో ఒగ్గు కథలు బాగా చెప్పేవాళ్ళం, జాతరలు అయ్యేవి. ఆ ఒగ్గు కథలు విని మళ్ళీ వాటిని నేను అనుకరిస్తూ పాడి, తర్వాత నా కోలాటం చేసే మా నాన్నగారు కృష్ణాష్టమి బాగా జరిపించేవారు ఊళ్ళో. అప్పుడు బురద స్తంభం అని కోలాటాలని అవన్నీ చేయించేవాళ్ళు. అక్కడ నేను కచేరీ చేసేవాడిని వాళ్ళ దగ్గర కూర్చొని, ఆ మగ్గాల దగ్గర. ఆ కచేరీలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ పాటలన్నీ విని నాకు వెన్న, మేగడ, పాలు ఇవన్నీ పెట్టేవాళ్ళు. అదే ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు. సో ఆ లంచం కోసం మీరు పాటలు పాడేవారు ఇలాంటి. నల్ల నల్లనివాడు నామములు గల్లవాడు, నల్ల నల్లనివాడు నామములు గల్లవాడు, నామములు గల్లవాడు, నామములు గల్లవాడు. కనులకు గనరాడే గోపాలకృష్ణ బాలుడు. ఈ పాట నేను మధ్యలో కూర్చొని పాడుతుంటే అందరు కోలటం, ఇలాంటివన్నీ పాడుతుండేవాడిని ఆ మగ్గాల దగ్గర. వాళ్ళ పాప మా కష్టజీవుల మగ్గాలు నేసుకుంటూ నా పాటలు విని విని వాళ్ళ గృహిణులందరూ నాకు పాలు అవన్నీ తెచ్చి ఇచ్చేవాళ్ళు. హాయిగా అలా ఉండేది నా లైఫ్. మా నాన్నగారి పక్కన కూర్చొని వంత పాడేవాడిని. మా నాన్నగారు ఏం చేసేవారంటే తందనాన రామాయణం, తందనాన భారతం అంటే కొంచెం ఫోక్ స్టైల్లో ఉండేది. కూర్చొని ఇలా కూర్చొని హరికథలు చెప్పేవారు. కూర్చొని చెప్తారు కదండి, లెఫ్ట్ రైట్ ఉంటారు. అదేమో హరికథ అంటే చిరితలు పట్టుకొని చెప్తారు, నిలబడి చెప్తారు. ఇదేమో మా నాన్నగారు హార్మోనియం వాయిస్తూ కూర్చొని చెప్పేవారు. ఇది అది ఎంత సులువుగా ఉండేదంటే ఆ తందనాన రామాయణము మామూలుగా పాడుతుంటేనే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మన ఎంఎస్ రామారావు గారి సుందరకాండ ఇలా పాడుతుంటేనే మనకు ఎంత ఈజీగా అర్థమవుతుంది. అలా ఇది ఎలా ఉండేదంటే దశకంఠుండు కోపమునుందా తనలో తానే తాపమునుందా, దశరథ సుతుని జంపదలచినాడే రావణుడు, రామయ్య రావయ్య రామయ్య రామయ్య. దశకంఠుండు కోపమునుందా తనలో తానే తాపమునుందా, దశరథ సుతుని జంపదలచినాడే రావణుడు అని మా నాన్నగారు పాడితే మేమందరం రామయ్య రావయ్య రావయ్య రామయ్య, అహిరావణుని విలువదలచినాడే రావణుడు. అహిరావణుని పిలిచి దశరథ సుతుని చంపదలిచిన రావణుడు అని ఇలా అలా చెప్పి ఒక్కొక్క క్యారెక్టర్ని మా నాన్నగారు బాగా అనలైజ్ చేసేవారు. అసలు ఒక రాముడు అంటే ఆయనలోని సుగుణాలు, లక్ష్మణుడు అంటే ఒక తమ్ముడిగా ఆయనలోని సుగుణాలు, ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ని బాగా అనలైజ్ చేసి చెప్పేవారు నాన్నగారు. దాంతో అప్పుడు చిన్నప్పుడే నేను పాలాశకు వెళ్ళినా నాకు తెలియకుండానే అంతర్లీనంగా ఆ కథలన్నీ అవి కూడా నేను ఇలా ఉండడానికి దోహదపడ్డాయని మీకు చెప్పడానికి చెప్తున్నాను. ఆ రామాయణము, మహాభారతము, భాగవతం ఈ మూడు కనుక ఈ తరాలకు మనం చెప్పగలిగితే వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. అది అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్, జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం మనకు వస్తుంది మనిషికి. అది నాకు మా నాన్నగారి ద్వారా వచ్చింది.
సో అంత గొప్ప వేద పండితుల ఇంట్లో పుట్టి ఇవన్నీ మీరు తెలుసుకుంటూ నేర్చుకుంటూ పెరిగి మధ్యలో సినిమా పాట ఎట్లా వచ్చింది మీ జీవితంలోకి? ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు చిన్నప్పుడు మా పల్లెటూరు అండి, మా ఊర్లో పంచాయతీ ఆఫీస్ ఉండేది. పంచాయతీ ఆఫీస్ మీద పెద్ద గ్రౌండ్ ఉండేది, మేము ఎప్పుడు అక్కడ ఆడుతుండేవాళ్ళం మా గ్యాంగ్ అంతా. అక్కడ పంచాయతీ రేడియో ఉండేది, ఆ రేడియో అలా ఆన్ చేసి ఉండేది పొద్దు నుంచి. ఆ రేడియోలో వచ్చే అన్ని కార్యక్రమాలు పాడి పంట దగ్గర నుంచి అన్నీ వింటూ ఆడుతుండేవాళ్ళం. మధ్యలో వచ్చే జానపద గీతాలు, లలిత గీతాలు, రేడియోలో లలిత గీతాలు వచ్చేవండి. ఓకే. తర్వాత సినిమా పాటలు వచ్చేవి. ఈ పాట నేర్చుకుందామని ఒకటి కార్యక్రమం వచ్చేది, చిత్రంజన్ మాస్టరు నేర్పించేవారు. అది అందులో అప్పుడు మాత్రం ఆటలు ఆపేసి అక్కడ కూర్చునేవాడి, ఆ దగ్గర దాకా వెళ్ళి అక్కడ కూర్చొని ఒక పెన్ను పేపర్ పెట్టుకుని రెడీగా ఉండేవాడి. టకటక అప్పుడు నేర్చుకున్న పాటే ఒకటి మీకు పాడతాను. పదములే చాలు రామా, నీ పదధూళులే పదివేలు, నీ పదములే చాలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు, పదములే చాలు. ఈ పాట నేను ఆ రేడియోలో నేర్చుకొని, ఇలాంటివి చాలా రేడియోలో ఈ పాట నేర్చుకుందామని మాస్టర్ గారు చెప్పేవారు. చాలా విడమర్చి చక్కగా నేర్పించేవారు. ఇలా అక్కడ నేర్చుకునేవాడిని. తర్వాత మా ఇంట్లో ఒక రేడియో ఉండేది, ఆ రేడియో మళ్ళీ ఇంటికి వచ్చాక సాయంత్రం జనరంజని, తర్వాత ఛాయాగీతాన్ని వచ్చేది, ఆప్కీ ఫర్మాయిష్, ఇలా అలా వింటూ వింటూ ఆ సినిమా పాటలు వింటూ 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 మేము పెరిగాం. అప్పటి నుంచే నాకు ఒక మొహమ్మద్ రఫీ గారి పాటలు, ముఖేష్ గారి పాటలు, కిషోర్ గారి, లతా గారు, ఆశా గారు, ఘంటసాల గారు, బాలు గారు, పివి శ్రీనివాస్ అందరి పాటలు, సుశీల గారు, జానకి గారు అందరి పాటలు వింటూ నాకేంటంటే చిన్నప్పుడు ఒకసారి పాట వినగానే నాకు గుర్తుపోయేది. జస్ట్ ఒక రెండు మూడు సార్లు వింటే నాకు ఆ పాట వచ్చేసేది. అప్పటికి ఈ టేప్ రికార్డర్స్ ఇవన్నీ కూర్చొని పెట్టుకొని లేకపోతే గూగుల్ చేసి లిరిక్ షీట్ తీయడం ఇవన్నీ ఏం లేవు కదా, ధారణ అంతే. అలా వినడం, అలా వింటున్నప్పుడే కీన్గా వినడం నేర్చుకోవడం. ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు తప్పులు తడకలతో పాడేవాడిని నేను. మా స్కూల్ ఫంక్షన్స్ అయినప్పుడు కానీ నన్నే పాడించేవారు. అక్కడ నేను ఏమి లేని చోట తంగడ చెట్టే మహావృక్షం అని, నేను పెద్ద సింగర్ని, మా స్కూల్కి నేనే పెద్ద సింగర్ని. ఇంకా అప్పుడు స్కూల్ ఫంక్షన్స్ కానీ జాతీయ మన నేషనల్ ఆంథమ్ కానీ వందే మాత్రం కానీ ఇలా కొన్ని అన్నీ లేడీస్ పాటలు పాడేవాడిని. నా గొంతు సన్నగా ఉండేది అమ్మాయి గొంతు. అప్పుడు గున్న మావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. ఈ పాట ఎక్కువ పాడేవాడిని. అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడా, ఈ పాట నిజంగా ఏడ్చుకుంటూ పాడేవాడిని నేను ఎమోషనల్గా. సో అందరూ ఆడియన్స్ కూడా అలా ఎమోషనల్ అయిపోయారు. చిన్నప్పటి నుంచే ఆ ఇన్వాల్వ్మెంట్, పాటలో ఇన్వాల్వ్ అయ్యి పాడే లక్షణం నాకు చిన్నప్పటి నుంచి ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల కలిగింది. అప్పటికి నాకు సంగీతం ఓనమాలు కూడా రావు, సాపాస కూడా రాదు నాకు. సో ఇలా అన్ని రేడియోలో విన్న పాటలు, అక్కడ జానపద గీతాలు, మన జానపద కళలు ఎక్కువ ఉండేవి. తర్వాత వీధి నాటకాలు, కోలాటాలు, ఒగ్గు కథలు, ఇవన్నీ కూడా నేను వింటూ పెరిగాను అనమాట. నాకు మ్యూజిక్ సౌండ్ వస్తే చాలండి, ఏదైనా సరే పరిగెత్తేవాడిని. మా ఊర్లో ఎవరైనా దివంగతులు అయితే కూడా అన్ని డోలు కొట్టుకుంటూ తీసుకెళ్తారు, దాంట్లో కూడా వెళ్ళి జాయిన్ అయ్యేవాడిని. మా నాన్నమ్మ వచ్చి మళ్ళీ నన్ను లాక్కొనండి, మళ్ళీ నాకు స్నానం చేయించి ఇవన్నీ చేయించేవాడు. అంటే అక్కడ కూడా ఆ డోలు పక్కన తాళాలు తీసుకొని వాయించేవాడిని. సో పిచ్చి అనమాట చిన్నప్పటి నుంచి మ్యూజిక్, అటు మెలడీ కానీ ఇటు రిధమ్ కానీ వినపడిందా ఇంకా మైమరిచిపోయి అలా వెళ్ళిపోయేవాడు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే కూర్చునేవాడు, అంత ఇంట్రెస్ట్. సో అలా చిన్నప్పుడు చాలా హ్యాపీగా నేచర్లో పెరిగాను, న్యాచురల్ ఫుడ్ తిన్నాను, ఆడుకోవడము, ఇంకేమి స్ట్రెస్ లేదు మైండ్కి. అయితే మీరు అక్కడ ఉంటూ 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 ఇవన్నీ నేర్చుకుంటూ సడన్గా ఒకరోజు డిసైడ్ అయిపోయి హైదరాబాద్ వచ్చారంటే అది ఇంట్లో కూడా చెప్పలేదంటే నిజమేనా? అవును, అంటే నాకు చెప్పాను కదా నాకు చదువు మీది కంటే కూడా ఎక్కువ మ్యూజిక్ మీదకి మళ్ళింది. అది ఎందుకు జరిగిందంటే మా ఊరికి ఒక క్యాంప్, ఏదో ఒక ఈ కొంతమంది గవర్నమెంట్ ఎన్జిఓస్ వస్తుంటారు కదా వచ్చి పోలియో గురించి, తర్వాత ఈ ఇంకా రకరకాల సంక్షేమ పథకాల గురించి పాడుతుంటారు కదా వచ్చి, ఏదో చిన్న చిన్న స్కిట్స్ దా ప్రజల్ని స్ట్రీట్ ప్లేస్ చేస్తుంటారు. అంటే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి
కొన్ని గ్రూప్స్ వచ్చి అలా ఒక గ్రూప్ వచ్చింది మా ఊరికి. వచ్చినప్పుడు వాళ్ళు నన్ను చూశారు, నేను పాటని చూసి. యాక్చువల్గా వాళ్ళ దాంట్లో పాటలు లేవు, మామూలుగా స్కిట్స్ అవన్నీ చేసుకొని తర్వాత కొన్ని స్పీచెస్ ఉండి మీరు ఇలా ఉండాలి, ఆరోగ్యం ఇలా కాపాడుకోవాలి అని రకరకాల అంశాలతో వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ప్రతి ఊరికి వెళ్ళి నన్ను చూసి, అరే పాట ఇంత బాగా పాడుతున్నాడు ఈ పిల్లాడని నాకు కొన్ని అప్పటికే కొన్ని సినిమా పాటలు, కొన్ని జానపద గీతాలు, భక్తి గీతాలు అని వచ్చు కాబట్టి నన్ను ఫిల్లర్స్గా వాడుకున్నారు వాళ్ళు. అక్కడ అన్ని ఊర్లో నా పక్కన ఉన్న ఊర్లన్నింటికి నన్ను తీసుకెళ్ళాం. నన్ను తీసుకెళ్ళి మధ్య మధ్యలో వాళ్ళ స్కిట్ అవగానే రెండు పాటలు నాతో పాడించడం, వాళ్ళకు కూడా కొంచెం డ్రైనెస్ పోవడానికి నేను ఫిల్లర్గా నేను యూజ్ అయ్యాను. నాకేంటి వాళ్ళతో పాటు వెళ్తే మంచి భోజనం, మంచి స్నాక్స్ ఉంటాయి, అవి ఉంటాయి, నాకు కూడా మజా. అంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే స్కూల్ కాకుండా ఏది చేసినా బాగుండేది. చదువు తప్ప ఏదైనా ఆడుకోవడము పాడుకోవడం ఇవన్నీ బాగుండేది, అలాంటి గ్యాంగ్ అనమాట మాది. సో అట్లా వెళ్ళినప్పుడు భారతి గారు అని ఒక ఆవిడ ఇక్కడ మ్యూజిక్ కాలేజీలో వీణ నేర్చుకుంటున్నారు, ఆవిడ వచ్చారు. వచ్చి నీ వాయిస్ బాగుంది నాన్న, నీకు నువ్వు మంచి గాయకుడు అవుతావు, హైదరాబాద్లో ఇలా క్లాసికల్ మ్యూజిక్ అని ఒక కోర్స్ ఉంటుంది, మ్యూజిక్ కూడా సంగీతానికి కూడా ఒక శాస్త్రం ఉంటుంది. ఇప్పుడు బీఏ బీఎస్సీ బీకామ్ లాగానే మ్యూజిక్లో కూడా కోర్సులు ఉంటాయి, అది నువ్వు కనుక చేస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని నాకు ఇన్కల్కేట్ చేశారు దాని గురించి. అప్పటిదాకా నాకు తెలియదు. దెన్ ఐ ఆస్క్డ్ మై ఫాదర్, అంటే ఏ ఫాదర్ అయినా మిడిల్ క్లాస్, మాకేం ఆస్తులు లేవండి అసలు, మాకే మా నాన్నగారు పౌరోహిత్యము, గుళ్ళో అర్చకత్వం చేయాలి, మేము బతకాలి. అలా మేము తిండికి బట్టకు లోటు లేకుండా హాయిగా బతుకుతున్నాం, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఫీజులు ఉండవు, హ్యాపీ లైఫ్. మా నాన్న అన్నారు ఈ అప్పటికి ఇంకోటి సంగీతంలోనే వృత్తి చేసుకొని బతుకుతారు అనే రోజులు కావాలి. అప్పటికి ఇన్ని ఛానల్స్ కానీ ఇంత ఇండస్ట్రీ కానీ అసలు సినిమా ఇండస్ట్రీ మన దగ్గర లేనే లేదు. సో ఒక సంగీతంతో బతుకుతాడనేది అప్పుడు ఎవరైనా నేను సంగీతం నేర్చుకుంటా అంటే నవ్వేవాళ్ళు. సో అలాంటి పరిస్థితులు మా నాన్నగారు ఏమంటే నువ్వు ఏదైనా చేయి ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ ఎడ్యుకేషన్, జనరల్గా ఎడ్యుకేషన్ చేయాలి, దాని తర్వాత నీకు ఏదైనా ఒక జాబ్ తెచ్చుకో, తర్వాత నీ ఇష్టం, అప్పటిదాకా ఐ డోంట్ అలో యూ అని చెప్పారు. ఏ ఆయన ప్లేస్లో ఆయన రైటే, నాకు అలా కాదు, నేను ఎలా అయినా మ్యూజిక్ నేర్చుకుంటాను, బాగా పోట్లాడేవాడిని మా నాన్నతో. నాకు మ్యూజిక్ నాకు చదువు రాదు, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నేను మ్యూజిక్ నేర్చుకుంటాను అంటే లేదు లేదు మ్యూజిక్తో ఏమి రాదు ఇప్పుడు అని అలా మాకు ఆర్గ్యుమెంట్స్ ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగేవి. మా నాన్నగారు బాగా కోపడేవారు, ఓ క్షణాన ఎందుకంటే చదువుకోమని, అదే లేదు చదువుకోకపోతే నువ్వు ఎందుకు పనికిరావు, భిక్షం ఎత్తుకుంటావా అని అడిగారు. తర్వాత ఫైన్ మార్నింగ్, ఓ 10th class అయిపోయింది మాది, ఓ ఫైన్ మార్నింగ్ 10th class తప్పన్నారు. మా క్లాస్లో అందరం తప్పాం 10th class, ఓ ముగ్గురు నలుగురు పాస్ అయ్యారు మొత్తం, మా క్లాస్ మొత్తంలో ముగ్గురు అందరూ ఆణిముచ్చాలి. సో మాకు అసలు మ్యాథ్స్ టీచర్ లేడు అప్పుడు, మేము చదువుకునేటప్పుడు మ్యాథ్స్ టీచర్ లేడు మాకు. సో ఇలా మ్యాథ్స్లో అందరం పోయింది, అందరూ ఒక మా హిందీ టీచర్ మాకు మ్యాథ్స్ చెప్పేవారు నేర్చుకుని పాపం, మాకు నరసింహారెడ్డి సార్ అని ఉండేవారు, ఆయన తాపత్రయం మంచి మాస్టర్ ఆయన, అందరు పిల్లలు బాగుపడాలని ఎక్కువ ఆయన మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చేవాడు, అందరికి మంచి స్టోరీస్ చెప్పేవారు. సో ఆయనే పాపం నేర్చుకొని మ్యాథ్స్ చెప్పేవారు, కానీ మేమందరం మెజారిటీ మేము తప్పాం. సో దాని తర్వాత ఏం చేశాను, ఫైన్ మార్నింగ్ మా నాన్నగారు ఇంకా వెళ్ళనివ్వరని, ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్లో ఉంటాడు భిక్షపతి అని, వాడు 7th class చదువు మానేసి ఇక్కడికి వచ్చి ఒక రేషన్ షాప్లో పనిచేస్తూ ఉండేవాడు, వాడు ఒక్కడే నాకు తెలుసు. ఈవిడ ఏం చెప్పారంటే భారతి గారు ఆవిడ అడ్రస్ చెప్పారు, లాలాపేటలో సాయిబాబు గుడి పక్కనే మా ఇల్లు, సాయిబాబు గుడి పూజారిని అడిగినా నాకు ఎప్పుడన్నా రా అని చెప్పారు. ఈ రెండు ఆధారాలతో మా పక్కింట్లో ఒక 15 rupees నాన్నమ్మన్నారని తీసుకొని వెళ్తూ వెళ్తూ బస్ ఎక్కే ముందు మా వాళ్ళకి వాళ్ళు చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చేసాను. అంతే, ఇంకంతే. వచ్చేసి మా వాడిని కలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంట్లోనే ఒక 2 రోజులు ఉండి అక్కడి నుంచి, ఇక్కడ చాలామంది ఉంటారు మాకు సంబంధించి, మాకు కొంచెం దగ్గరే మా ఊరు. సో మా నాన్నగారికి తెలిసింది భిక్షపతి దగ్గర ఉన్నాడని, కాబట్టి ఇంకా ఆయన ఎక్కువ భయపడలేదు, భయపడకుండా తర్వాత వాడిని వెళ్ళి మెల్లిగా పట్టుకుద్దాంలే అని దేశంతో ఉన్నారు. అక్కడి నుంచి మ్యూజిక్ కాలేజ్ తీసుకెళ్ళారు ఆవిడ, తీసుకెళ్ళి అప్పటికి అడ్మిషన్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు ఇంకా అడ్మిషన్స్ లేవు, నెక్స్ట్ ఇయర్గా ట్రై చేయండి అన్నారు వాళ్ళు. అన్నాక ప్రిన్సిపల్ గారు అప్పుడు నూకల చిన్న సత్యనారాయణ గారు, లెక్చరర్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి వినండి బాబుది వాయిస్ అని, నా ఏదో ఒక పాట పాడాను నేను సినిమా పాట, మళ్ళీ ఆయన సా అంటే సారీ అంటే రీరీ అంటే రీ ఏ నోట్ పాడని పాడేస్తున్నా. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళి, సార్ చాలా ప్రాడజీలా ఉన్నాడు ఈ పిల్లాడు, మనం నేర్పిద్దాము, కొంచెం మీరు ఏమైనా కన్సిడర్ చేయండి అంటే, అప్పుడు ఆయన విని కన్సిడర్ చేసి నాకు సీట్ ఇచ్చారు.
ఇచ్చాక మా ఊర్లో సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఒక నలుగురు స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, వాళ్ళు రూమ్ ఉండేది. అక్కడికి వెళ్ళి నేను మీ రూమ్లో నన్ను ఉండనివ్వండి, నేను ఉండి నేను ఇక్కడ అక్కడి నుంచి దగ్గర మారేడుపల్లిలో ఉండేది మా కాలేజ్, ఉన్నందుకు నేను మీకు నేను ఉంటానని నేను చేసి పెడతాను అని చెప్పి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ ఉన్నాను. వాళ్ళ రూమ్లో ఉండి ఎర్లీ మార్నింగ్ 4:00 లేచేవాడిని. నీళ్లు పట్టడం, రోడ్ మీద నల్లాలు ఉంటాయి కదా, మనకు సినిమాల్లో చూపిస్తారు అది, ఐ డిడ్ దట్. అక్కడ రెండు బిందెలు పెట్టి మళ్ళీ ఇంకొక రోల్, ఇంకొక దీంట్లో మళ్ళీ రెండు ముందు, అంత 5:30 కల్లా నీళ్ళు పోతాయి, వెళ్ళిపోయాయి. సో అలా ఒక పెద్ద తొట్టిలో నీళ్ళు నింపి, మంచి నీళ్ళు నింపి వాళ్ళకు వంట చేసి పెట్టి అలా సాయంత్రం మాకు మ్యూజిక్ కాలేజ్ ఉండేది. అలా కొద్ది రోజులు అక్కడ అట్లా ఎక్కడెక్కడున్నా నాకు తెలియదు ఇంకా. అలా తర్వాత రేడియో స్టేషన్లో అక్కయ్య గారు పరిచయం, జానకిరాణి గారు, ఆవిడ మోటివేషన్, నాన్న మళ్ళీ నువ్వు చదువుకోవాలి, చదువుకోకపోతే వాల్యూ లేదు, మళ్ళీ 10th రాసి మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్మీడియట్ మేడ్చల్లో, ఇక్కడ ఎవరు నాకు సీట్ ఇవ్వలేదు, మేడ్చల్లో గవర్నమెంట్ కాలేజీలో మళ్ళీ ఇంటర్మీడియట్ చేస్తూ అక్కడి నుంచి వచ్చి నేర్చుకుంటుండేవాడిని. దాని తర్వాత మా ఓరియంట్ లీలావతి గారు పరిచయం అవ్వడం, శ్రీనివాసన్ గారు పరిచయం చేయడం, అక్కడి నుంచి నా మ్యూజిక్ కొంచెం సజావుగా అలా మెల్లిమెల్లిగా సాగడం, మీలాంటి వాళ్ళందరూ పరిచయం అవ్వడం ఒక్కొక్కటి, ఇంకా అలా అందరూ మ్యూజిక్ ఫీల్డ్లో అందరూ పరిచయం అవ్వడం, ఒక్కొక్కళ్ళుగా బాగా పాడుతున్నావు అని ఎంకరేజ్ చేయడం, ఇలా అలా 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 అలా. కానీ చూసారా రామాచార్య గారు, కసి అనేది ఉంటే మనిషిని ఎక్కడికైనా తీసుకుపోతుంది కదా. కసి అది ఎంత స్థాయిలో చూడండి, మీకు నాన్నగారిని ఎదిరించి మరీ వచ్చారు, బికాజ్ యూ బిలీవ్డ్ ఇన్ యువర్. మా నాన్నగారు రావడము, ఇంకా ఆయన కాంప్రమైజ్ అవ్వడం నాతో, ఓకే వీళ్ళు ఒక పట్టుదల ఉందని అనుకోవడం. తర్వాత ఆ ఊరి నుంచి బియ్యం అవన్నీ నెలకు కాస్త తెచ్చి మాకు సరుకులు అక్కడ పెట్టి వెళ్ళడం, ఇవన్నీ చేసేవారు నాన్నగారు. తర్వాత ఇక మీరు ఒక్కరే ఉన్నారండి, లేకపోతే మళ్ళీ గ్రూప్లో ఉండటం అట్లా? ఉన్నాళ్ళైతే ఒక ఇంట్లో ముషిరాబాద్లో ఒక ఇంట్లో మెట్లు ఉంటాయిగా, ఆ మెట్ల కింద కుక్కను కట్టేస్తారు కదా, ఆ అలాంటి ప్లేస్ అక్కడ నేను 2 ఉన్నాను, అక్కడే ఉన్నాను, అక్కడే పడుకునేవాడిని. అంటే నాకు అప్పుడు కూడా నాకు బాధ అయిపోయేది, ఎందుకంటే నేను ఐ యూస్ టు ఎంజాయ్ మై మ్యూజిక్, ఇలా పాడుతూ నడుస్తూ ఉండేవాడిని. తర్వాత పివి సాయిబాబు గారి పరిచయం అవడం, చిక్కడపల్లిలో ఆయన క్లాసులు చెప్పేవారు శశికళ వాళ్ళ ఇంట్లో, అక్కడికి నేను సికింద్రాబాద్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళేవాడిని, అంతే ఎక్కడికైనా. సికింద్రాబాద్లో ఉండేవాళ్ళం, అక్కడి నుంచి బైవాక్ రేడియో స్టేషన్ వెళ్ళేవాడిని, నాంపల్లి బైవాక్ చిక్కడపల్లి వెళ్ళి నేర్చుకునేవాడిని. ఇలా వెళ్ళినప్పుడు శశికళ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ నాకు భోజనం పెట్టేవారు వాళ్ళ నాన్నగారు, ముందు భోంచేయరా అనేవారు. ఇలా అందరూ ఎంతోమంది అండి, ఎంతోమంది దీవెనలు, ఎంతోమంది కోఆపరేషన్, వాళ్ళందరి ప్రేమ అనురాగాలతో నేను అలా గ్రో అయిపోయాను. సో హైదరాబాద్లో సంగీతం నేర్చుకున్నారు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని కలిశారు, వాళ్ళ సాంగత్యంలో గొప్ప విషయాలు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు, ఇంకా అంటే అలా కంటిన్యూ అయిపోయింది మీ జర్నీ. ఎప్పటి వరకు మీరు ఇలా అంటే సంగీతం ఎన్నేళ్ళు అలా నేర్చుకుంటూ వచ్చారు? బ్రేక్ అండి, అదంతా నాకు బ్రేక్ అయ్యేది. మళ్ళీ మేడ్చల్ వెళ్ళాను చదువుకోవడానికి, మళ్ళీ బ్రేక్ అయింది, మ్యూజిక్ కాలేజ్ నుంచి బ్రేక్ అయిపోయింది. మళ్ళీ లీలావతి గారు కలిసాక మళ్ళీ అక్కడి నుంచి వచ్చి నేర్చుకోవడం, ఇలా అంతా బ్రేక్స్తో మ్యూజిక్ అయింది. దాని తర్వాత నేను సంగీతంతో పాటు నాకు దేవుడు వచ్చిన ఒక వరం అండి ఏంటంటే, నాకు ఒక క్వశ్చన్ ఉంటుంది, నేను ఎందుకు ఇలా ఈరోజు ఇలా ఉన్నాను, ఇలాగే ఉండాలా, ఎందుకు ఇలాగే ఉండాలి, నేను ఇంకోలా ఉండలేనా, ఇంతకంటే ఉన్నతంగా ఉండలేనా అనే క్వశ్చన్స్ నాకు ఎప్పుడు సెల్ఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన రోజు నాకు భాష కూడా సరిగ్గా రాదు, నేను పల్లెటూరు నుంచి వచ్చాను, అక్కడేదో ఈ హిందీ అసలు రాదు, ఇంగ్లీష్ అసలు రాదు, తెలుగు భాష కూడా నేను ఏదో చిన్నప్పుడు మా స్నేహం మాట్లాడే మా మాండలికంలో నేను మాట్లాడేవాడిని, ఒత్తులు కూడా పలకపోయేవి నాకు. సో ఇలా అన్నీ నేర్చుకోవడం మొదలెట్టా. ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఏం చేసేవాడిని నేను, త్యాగరాయ గానసభ, రవీంద్ర భారతిలో వెళ్ళి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతుంటే బాగా వినేవాడిని, అలాగే రేడియో టీవీలో ఎక్కడ కనిపించిన NDTV తర్వాత హిందీ ఛానల్స్, సీరియల్స్ అని పెట్టుకుని అలా చూస్తూనే ఉండండి, లాంగ్వేజ్ నేర్చుకోవడం. ఇలా నాకేంటంటే నాకు ఒక అలవాటు ఉందండి, నేను గివప్ చేయను, నాకు ఇది రాదు అంటే ఈరోజు రాదు రేపు రాదా అనుకుంటాను, నేర్చుకుంటే రాదా, ఇలా నాకు నేనే క్వశ్చన్స్ వేసుకొని, నాకు నేనే మోటివేట్ చేసుకొని, నాకు నేనే కౌన్సిలింగ్ చేసుకొని, నాకు ఆ పాజిటివ్ దృక్పథం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. సో అలా నేను ఎప్పుడు, నేను ఎందుకు ఇది చేయకూడదు అని నాకు అసలే భాష రాని నేను కొంచెంగా నేర్చుకుంటూ, ఈరోజు నేను USAలో నేను క్లాసెస్ తీసుకుంటాను, అక్కడ ఇంచుమించు 80% నేను ఇంగ్లీష్లోనే వాళ్ళతో కాన్వర్సేషన్తో నేను క్లాసెస్, అంటే
నేను పెద్ద పండితున్నాయని చెప్పండి. నా జీరో నుంచి నా వచ్చి కొంచెమన్నా మేనేజబుల్గా నేను నేర్చుకున్నాను లాంగ్వేజ్. ఇట్లా ఈ దృక్పథం నాకుంది కాబట్టి నాకెప్పుడు నేను అలా నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూనే ఉంటాను ప్రతిరోజు ఎవ్రీడే. మీరు ఇందాక వచ్చే ముందు కూడా నేను కూర్చొని ఒక రాగం ప్రాక్టీస్ చేస్తున్నాను. అలా ఎప్పుడు ఏదో ఒకటి నాకు రాంది ఫిల్ చేస్తూ వెళ్తుంటానమాట వీలైనంతవరకు. సో కాబట్టి నాకు ఎప్పుడు స్టాగ్నేషన్ కానీ లైఫ్లో బోర్ కొట్టడం కానీ లేకపోతే ఏదో కష్టపడ్డానని కానీ, ఎందుకంటే నేను చేసే వర్క్ నుంచి ఎంజాయ్ చేస్తున్నాను. దాని ముందు నేను ఎక్కడుంటే ఏంటి నడిస్తే ఏంటి ఐ ఎంజాయ్. బట్ మీరు ఆ తర్వాత ఏం చేసేవారు జీవనాభివృద్ధి కోసం? ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది, మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, మరి ఏంటి మరి మీ తర్వాత? నేను గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యండి ఇక్కడ న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ అది. అక్కడ నేను బీఏలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పటి నుంచి పార్ట్ టైం జాబ్స్ చేసేవాడిని. ఓకే, పార్ట్ టైమ్స్ ఏదో ఒకటి. ముందు ఫస్ట్ నేను ఇంటర్మీడియట్ రాసి కూడా మరీ నమ్మకంగా ఇంటర్మీడియట్ డెఫినెట్గా ఫెయిల్ అవుతాను, పాస్ అవుతాను లేదా డౌట్ రాశాను, కానీ ఏమో చెప్పలేము పాస్ అవుతాను ఒక డౌట్. అంటే నేను ఎప్పుడు లిస్టు స్కూల్లో పెడతారు కదా రిజల్ట్స్ వచ్చాక, కింద నుంచి చూస్తున్నవాడిని కింద నుంచి అనమాట. అంటే మా హయ్యెస్ట్ మార్క్స్ నుంచి పెడతారు లిస్ట్, నేను ఎప్పుడు కింద నుంచి చూస్తున్నాను. ఎందుకంటే మాకు పూర్తి నమ్మకం మనకి చదువులో, మనం ఈ లెవెల్ ఇక్కడ ఉంటాం మనం అని. సో అలాంటిది నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతానేమో మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వెళ్ళను అని ఒక టార్పోలిన్ కంపెనీ ఉందండి అక్కడ జాయిన్ అయ్యాను. ఏదో ఒక జాబ్ ముందు అసలు ఫస్ట్ 4 రాళ్ళు సంపాదించుకొని ఎవరి మీద డిపెండెన్స్ లేవు. అది నాకు ఆఫీస్ బాయ్ జాబ్ అనమాట. నేను ఇళ్ళంగా ఒక కాకి నెక్కర్ కాకి చొక్క వేసుకొని ఆఫీస్ అంతా తుడిచేసి మా బాస్కి అన్నీ అందించి ఎవరైనా వస్తే కాఫీలు టీలు తెచ్చిచ్చి మళ్ళీ అవి కడిగేసి ఇవన్నీ చేశాను. దాని తర్వాత ఒక పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. మళ్ళీ పాస్ అయ్యి మా బాస్ దగ్గరికి వెళ్ళి సీట్ ఇచ్చేసి నేను ఇంటర్, నువ్వు చదువుకున్నావా నువ్వు చదువుకోలేదు అనుకున్నారు అన్న, లేదు బాస్ నేను చదువు అంత అంటే నాకు ఈ జాబ్ కూడా రాదని నేను ఏం చెప్పలేదన్న. సో ఆయన కూడా పాపం ఐఎమ్ సారీ నేను ఆయన పని చేయించాను. తర్వాత నేను సింగర్ అని చెప్పాను, నువ్వు సింగర్ అంటే పాట పాడంటే ఆ బాస్కి పాడి వినిపించాను. అప్పుడు చాలా అయ్యో ముందు చెప్పొద్దా అన్న, లేదు బాస్ ఇన్ని రోజులు మాకు ఇంత డబ్బులు ఇచ్చావు నువ్వే దేవుడివి మాకని. ఇంకా అక్కడి నుంచి ఒక లా టైమ్స్ అని ఒకటి ఉండేది, అక్కడ నేను ప్రూఫ్ రీడర్గా, ఇవన్నీ పార్ట్ టైం జాబ్స్. దాని తర్వాత ఫైనల్ ఇయర్లో మా ఊర్లో పూర్తి కరువు అండి, కంప్లీట్గా కరువు అంటే అసలు ఏమీ లేదు. ఒక ఇంట్లో ఒకళ్ళు దొంగతనం చేసి తినే అంత కరువు వచ్చింది. మా ఫాదర్ కూడా వర్క్ లేకుండా, అప్పుడు మా ఫాదర్ మా ఫైనల్ ఇయర్లో వచ్చారు. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సికింద్రాబాద్లో ఒక రూమ్లో ఉండేవాళ్ళం. ఆ రూమ్ కూడా మేము రెంట్ కట్టకపోయేవాళ్ళం, ఎందుకంటే బాడాది మొత్తం మెయింటైన్ చేసేవాళ్ళం. అందరి దగ్గర రెంట్ సొసూలు చేసి ఆయన ఓనర్కి మేము పంపించడం ఇవన్నీ మేనేజ్ చేసినందుకు మాకు ఫ్రీగా ఉండనిచ్చేవాళ్ళం. సో అక్కడ ఒక చిన్న రూమ్ అండి, ఒక ఆ రూమ్లో మా అమ్మ నాన్న మా చెల్లి మా తమ్ముడు ఒక ఇనప్పెట్టేతో వచ్చేసారు హైదరాబాద్కి. వచ్చి ఊర్లో కరువు ఏంటంటే మా నాన్నగారు ఏదైనా గుడిలో పూజారిగా ఇక్కడ చూసుకొని మనం ఇక్కడ బ్రతుకుదేరు కొనసాగించాలని దేశంతో వచ్చి నేనే రమ్మన్నాను, మీరు అక్కడ ఊర్లో ఉండొద్దు చాలా ప్రాబ్లంగా ఉంటుందని నేనే వాళ్ళని రమ్మంటే వచ్చేసారండి. వచ్చాక ఆ రూమ్లో మేము 1 మంత్ ఉన్నాం, మేము ముగ్గురం ఫ్రెండ్స్ మా నాన్న అమ్మ అందరూ ఒక రూమ్లో. పక్క రూమ్లో మా ఫ్రెండ్స్ ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు, మేమంతా ముగ్గురు ఫ్రెండ్స్ అంతా ఆ రూమ్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి పడుకునేవాళ్ళు, వాళ్ళు బ్యాచిలర్స్. ఈ రూమ్లో మా వాళ్ళు ఇలా ఒక 1 మంత్ పొద్దున్న ఏం చేసేవాళ్ళం మా నాన్నగారు నేను కలిసి ఒక్కొక్క కాలనీకి వెళ్ళాం, అక్కడ ఏదైనా గుడి ఉందా చూడడం. అలా మాకు వారసిగూడలో బౌద్ధనగర్లో ఒక గుడి కొత్తగా కడుతున్నారు, అక్కడ పూజారి అవసరం ఉందంటే అక్కడ మా నాన్నగారు పూజారిగా జాయిన్ అయ్యారు. ఆ గుడి కట్టేటప్పుడు వెనకాల ఒక సిమెంట్ బస్తాలు పెట్టే ఒక రేకుల రూమ్ ఉంటుందిగా, ఆ రూమ్లో మేము 7 ఇయర్స్ ఉన్నామండి. మా ఫాదర్ అక్కడ పూజ చేసిన తర్వాత మంటపం కట్టారు. చిన్న రూమ్, చిన్నది, ఇక్కడి నుంచి అంత దూరం అంటే అందులోనే ఒక ప్లాట్ఫామ్ మీద వంట చేసేది మా అమ్మ. మా నేను మా తమ్ముడు మా నాన్నమ్మగారు కూడా ఉండేవారు. మా నాన్నమ్మ నేను మా తమ్ముడు ఒక 5 ఇయర్స్ అనుకుంటాం మేము గుడి ప్రాంగణంలోనే పడుకున్నాం. మాకు అంత స్థలం ఉండకపోయేది. మా అమ్మ నాన్న మా చెల్లి ఇంట్లో పడుకునేవాళ్ళు, మేము ఆ గుడి ప్రాంగణం ఉండేది బాగా ఫ్యాన్స్ అవన్నీ ఉండేది అక్కడ పడుకున్నాం. సో ఇలా నేను పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నవాడిని. తర్వాత తక్షశిల పబ్లిక్ స్కూల్ అని అక్కడ ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళి నేను 2-3 క్లాసులు మ్యూజిక్, అప్పటికే నేను మ్యూజిక్ నేర్చుకున్నాను కాబట్టి మ్యూజిక్ టీచర్గా ఫస్ట్ జాబ్ అది.
తర్వాత దాని తర్వాత ఆల్ సైన్స్, ఇంకా నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆల్ సైన్స్ హై స్కూల్ అని ఒక స్కూల్లో నేను నాకు జాబ్ వచ్చింది మ్యూజిక్ టీచర్గా. ఎందుకంటే మా నాన్నగారు అక్కడి నుంచి డిఫరెంట్ గుళ్ళల్లో పూజారిగా చేశారు. తర్వాత మా నాన్నగారికి ఆస్తమా అటాక్ బాగా, దాంతో చాలా ఇంకా చేయలేని స్థితిలోకి వచ్చారు. అప్పటికి నేను ఆల్ సైన్స్ హై స్కూల్లో పనిచేసిన తర్వాత నాకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత అప్పుడు పాడతా తీగ పెళ్ళయిన కొత్తలో పాడతా తీయగా వచ్చింది. అందులో నేను సెలెక్ట్ అయ్యాను. అప్పటికే నేను ఆకాశవాణి దూరదర్శన్ ద్వారా నాకు మంచి పేరు వచ్చిందండి. నేను ఆకాశవాణిలో దూరదర్శన్లో చాలా పాటలు పాడేవాడిని, నాకు పేరు వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు అప్పటికే పేరు వచ్చిన వాళ్ళని కూడా కొంతమందిని పిలిచారు. నేను, వినోద్ బాబు, మేమందరం వెళ్ళి ఒక ఆడిషన్, ఉషా కిరణ్ మూవీస్ ఆఫీస్లో మాకు ఒక పాట పాడమని ఇట్లాగే షూట్ చేశారు. చేశాక మాకేంటంటే బాలుగారు, చిన్నప్పటి నుంచి వాళ్ళ పాటలు విని పెరిగాము, అలాంటి బాలుగారిని దగ్గర నుంచి చూస్తాం, ఆయనతో మాట్లాడతాం, ఆయన పక్కన ఒక గజం దూరంలో ఉంటాం అని ఒక క్రేజ్ అని నేను క్రేజ్ కోసం వెళ్ళాను. అంటే సార్తో దగ్గర నిలబడి మాట్లాడతాను అనే ఒక వాళ్ళే కదండి. ఇప్పుడు ఒక గాయనిగా సింగింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దేవుళ్ళు ఎవరు? వాళ్ళే. నాకు, నేను చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, ఒక మొహమ్మద్ రఫీ గారు వీళ్ళు, నేను మొహమ్మద్ రఫీ గారి ప్రోగ్రాం ఒకసారి అయిందండి. అయినప్పుడు నేను వెళ్ళానండి, నేను ఊరు నుంచి వచ్చాను, వచ్చి హైదరాబాద్కి వచ్చాను వేరే పని మీద. పోస్టర్ కనిపించింది, ఇంకా వెళ్ళలేదండి నేను. వెళ్ళిన చోటు వెళ్ళకుండా నేను లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ టికెట్కి డబ్బులు లేవు నా దగ్గర, లోపలికి వెళ్ళడానికి టికెట్. ఇంకా అలా నిలబడి వాళ్ళు తోసే, నేను ఎట్లానో మొహమ్మద్ రఫీ గారిని చూడాలి అనే పిచ్చి అనమాట. ఆఖరికి నా పట్టుదల చూసి నన్ను లాస్ట్కి అందరూ, ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక నన్ను పంపించారు లోపలికి, పంపించారు. నా తపన చిన్నపిల్లాడి అని వాళ్ళే, అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి ఇంత పిచ్చివాడు వీడని. పంపించాక మెల్లిమెల్లిగా ప్రోగ్రామ్ ఎండింగ్ కల్లా నేను ముందుకు వెళ్ళిపోగలిగాను. మెల్లిమెల్లిగా దూరి వెళ్ళి మొహమ్మద్ రఫీ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాను ఆయన్ని టచ్ చేయాలి ఒకసారి, కాళ్ళు ఏదో టచ్ చేయాలి అది పిచ్చి అనమాట. సో అప్పుడు పోలీసు లాఠీ దెబ్బ పడిందండి నా మీద. అంటే నన్ను కొట్టాలని కొట్టలేదు, ఆ మాబ్ని చెదరగొట్టడానికి వాళ్ళు కరతిప్పినప్పుడు నాకు తగిలిందండి, ఇట్లా వాచిపోయింది. ఏదైనా సరే వెళ్ళాను, ఆయన కాళ్ళు టచ్ చేశాను, మొక్కాను, వచ్చేసాను. సో అంత పిచ్చి అనమాట. అట్లా వాళ్ళని చూడాలి, వాళ్ళే మనకు దేవుళ్ళు. సో అలా పాడత తీగ సెలెక్షన్ అయింది దేవుడి దయవల్ల. అప్పటికి కూడా నాకు పెద్ద సంగీతం మీద ఎంత పట్టు లేదండి, సింగింగ్ మీద నేర్చుకుంటున్నాను, కొంత నేర్చుకుంటున్నాను, కానీ నాకు ఇంకా పూర్తిగా టెక్నిక్స్ కానీ ఒక కమాండ్ లేదు. అప్పుడు మెల్లిమెల్లిగా ఒక అంచెలంచెలుగా నేను ఫైనల్స్కి వచ్చాను. చాలా పెద్ద ఎక్కువ షోస్ అండి అప్పుడు మాకు, ఎపిసోడ్స్ కూడా చాలా ఎక్కువ. మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే అందరూ, ఏజ్ లిమిట్ ఏం పెట్టలేదు అప్పుడు, పెట్టకుండా అందరినీ కలిసి అసలు ఫస్ట్ నుంచే ఫైనల్స్లా ఉండేది మాకు. అందరు బాగా పాడేవాళ్ళే, ఎప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని ఎవరు గెస్ట్ చేయకుండా ఉండేది మాకు. సో అలా దేవుడి దయవల్ల నేను ఫైనల్స్ చేరాను. పాడతా తీగ ఫస్ట్ సిరీస్ అండి, ఫస్ట్ సిరీస్లో నేను ఫస్ట్ ఫైనలిస్ట్గా. అప్పుడు నాకు ప్రపంచంలో, అంటే ఈ మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు రామాచారి అని పిలవడం మొదలెట్టి బయటకు వెళ్ళి మా కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్, మా ప్రోగ్రామ్స్ పెట్టి, మా బ్యానర్స్ కట్టి, మా ఫొటోస్, ఒక థ్రిల్లింగ్ లైఫ్ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు అంతకుముందే రేడియో దూరదర్శన్ ద్వారా మంచి పేరు వచ్చింది గాయకుడిగా, ఇప్పుడేమో ఫేమ్ వచ్చింది. ఇంకా అనేక కార్యక్రమాలు చేశాము మేము, చాలా కార్యక్రమాలు అన్ని ఊర్లలో, అన్ని టౌన్స్లో మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. అప్పటి నుంచి రామాచారి అనేది ఒక పేరు బయటికి. అయితే పాడతా తీయగాలో మీరు సెలెక్ట్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ ఇప్పుడు ఆడిషన్ కోసం ముందు సెలెక్షన్కి ఒక పాట పాడమంటారు కదా, ఫస్ట్ ఏం పాట పాడారు, మొట్టమొదటి సాంగ్ మీరు పాడింది? నేను ఫస్ట్ యేసుదాస్ గారి పాట పాడాను. ఏ పాట అండి? పాట హిందీ సాంగ్ అనుకుంటా, హిందీ సాంగే. जब दीप जले आना, जब शाम ढले आना, संकेत मिलन का भूल न जाना, मेरा प्यार न बिसराना. जब दीप जले జబ్ షా అనుకుంటా,
ఈ పాట రికార్డ్ చేశాము. జస్ట్ వాళ్ళు అన్నారు ఏదో నీ గొంతు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పాడించారు అంతే. అంటే తనకు మేము శృతిలో పాడుతున్నామా లేదా అసలు పాడుతా తీగాకే వీళ్ళు డిజర్వింగా కాదా అని చూడడానికి వాళ్ళు ఒక పల్లవి చరణం అలా షూట్ చేసేవారు అనమాట. అప్పుడు నేను పాడాను, ఏమో పాడుతా తీగల సెలెక్షన్ వస్తుందా అని కూడా అనుకున్నాం. కానీ వన్ ఫైన్ మార్నింగ్ మాకు పిలవడము, ఫస్ట్ డైలీ అలా పాడుతా తీగ సెట్లో నించోవడము, బాలుగారి ముందు నించోవడము, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగి ఆయన అడగడం, మాతో మాట్లాడడం, ఇంకా మెమరబుల్. అంటే ప్రతి మనిషిలో కొన్ని మెమరబుల్ డేస్ ఉంటాయి కదా, అలా ఫస్ట్ పాట అక్కడ పాడిన రోజు, ఫైనల్స్లో పాడిన రోజు. సో రియల్లీ థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ బాలుగారు. నా జీవితంలో అదొక మలుపు పాడుతా తీగ. అయితే పాడుతా తీగ టైంలో మీరు ఇంకా ఎంత కాదనుకున్నా మీరు ఊరి నుంచి వచ్చిన వ్యక్తి, అప్పటికి ఇంకా మీకు అంటే ఈ సిటీ కల్చర్ పెద్దగా అలవాటైపోయి ఉండొచ్చు, కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నారు అన్ని, అప్పుడప్పుడే అన్ని భాషలు కూడా నేర్చుకుంటున్నారు. సో ఎట్ ఏ టైం మీరు పాడుతా తీగాలంటే ఒక కాంపిటీషన్లో ఇంతమంది కాంపిటీటర్స్, బాలుగారు మధ్య పాడటం, ఇవన్నీ హౌ వాజ్ ఇట్? అంటే ఒక ప్రెషర్గా ఫీల్ అయ్యారా లేకపోతే ప్రెషర్ వాజ్ ఇట్ ఈజీ? ప్రెషర్ ఉండేది, ప్రతి ఎపిసోడ్కి ప్రెషరే. ఎందుకంటే నాకు భయం ఉండేది, నాకంటే ఎక్కువ ఇంత పెద్ద సొసైటీకి రావడం. అదే అంటున్నాను, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను, శాస్త్రీయ సంగీతం అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను, డెఫినెట్గా ఏదో ఒక కాంప్లెక్స్ అయితే ఉండేదండి మైండ్లో. కానీ అలాగే పాడేవాళ్ళం, అంటే బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఒక పాటను బండగా ప్రాక్టీస్ చేయడం, పాడడం. తర్వాత బాలుగారు సహృదయత అండి, ఆయన బాగా ఎంకరేజ్ చేసేవారు. అంటే అక్కడ ఏంటంటే ఈవెన్ ఆఫ్ స్క్రీన్ కూడా మంచి మోరల్ సపోర్ట్ అనేది ఉండేది. సో కాబట్టి భయం ఇప్పుడు మీరు పాడుతా తీగ ఎపిసోడ్స్ చూస్తే ఒక చిన్న భయము మొహంలో, టెన్షన్, చిన్న వణుకు కూడా కనిపిస్తుంది కొన్ని కొన్ని పాటల్లో, అది ఉంటుంది. అయినా సరే ఆ బాలుగారు అనే ఒక సహృదయమూర్తి ఆయన, ఆయన మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు. చేసుకొని మెల్లిమెల్లిగా ఆయన ఒక ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిలా మేము భావించేట్టు ఆయన మాకు అట్మాస్ఫియర్ కల్పించారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఏదో ఫైనల్స్లో విన్ అవుతానని ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉండేది కాదు. బాగా పాడితే చాలు, మంచి కామెంట్స్ రావాలి, అబ్బా అసహ్యంగా పాడావు అని కామెంట్ రాకుండా ఉంటే చాలు అనే ఒక దృక్పథంతో నేను పాడేవాడిని. ఎందుకంటే ఎవరు, మేము అప్పుడు ఎవరం కూడా మేము ఫైనల్స్కి వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ అందరూ మంచి సింగర్సే, ఏ క్షణాన్నైనా ఎవరైనా ఓడిపోవచ్చు. అలా ఇప్పుడు పార్థు కానీ, నేను కానీ, మల్లి కానీ, మల్లికార్జున్ కానీ, మేము అందరం కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదండి, జస్ట్ అలా పాడుతూ వెళ్ళిపోయాం. అది అలా ఆ క్షణం, ఇప్పుడు రియాలిటీ షో ఎలా ఉంటుందంటే ఆ క్షణంలో కూడా మనకి కలిసి రావాలి. ఒక ఎపిసోడ్లో నాకు బాగా గుర్తండి, నేను దరిద్రంగా పాడానండి. నేను డిసైడ్ చేసుకున్నా ఫస్ట్ పాట నేనే పాడాను, ఇంకా నేను దరిద్రంగా పాడాను. ఈ రోజుతో మనం మంగళం అయిపోయింది, హాయిగా నేను ఇంకా రేపటి నుంచి టెన్షన్ ఉండదు నాకు అని అనుకున్న రోజు నాతో ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో పరమ దరిద్రంగా పాడాడు. ఓకే, అంటే పరమ దరిద్రంగా పాడిన కంటే నేను దరిద్రంగా పాడాను కాబట్టి నేను గెలిచాను ఆ రోజు. అంతే, ఆ రోజుకి మీరు, ఆ రోజుకి నేను, అంటే ఏదో పాట ఉంది కదా అదే చవట అయ్యాను నేను అనేదాన్ని, నీకంటే పెద్ద అట్లా మేమిద్దరం దాంట్లో పోటీ పడి నేను చాలా తప్పులు చేసి పాడానండి, నాకంటే ఎక్కువ తప్పులు చేసి ఆయన పాడాడు కాబట్టి నేను గెలిచాను. అట్లా రియాలిటీ షో దాన్ని, అందుకే రియాలిటీ షో అంటారేమో తెలియదు. ఆ క్షణం, ఆ క్షణాన మనము మనకి అన్ని, మన గొంతు బాగుండాలి, అన్ని కలిసి రావాలి, కలిసి రావాలి. తర్వాత అఫ్ కోర్స్ మనకి మన సాధన, మనం నేర్చుకునేది అనేది మెయిన్ అనుకోండి. అది ఉన్నాక కూడా ఒక్కొక్కసారి మనకి కలిసి రావడం అనేది నాకు జరిగింది. అలా కలిసి వచ్చి చక్కగా మేము ఫైనల్స్ దాకా వెళ్ళాము, ఫైనల్స్ని ఎంజాయ్ చేసాం. ఫైనల్స్లో పార్థసారి విన్నరు, నేను రన్నరు, ఉష, మేము అందరం కలిసి దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలు, మేము ముగ్గురం ముఖ్యంగా నేను, పార్థు, ఉష, కొన్ని వందల కార్యక్రమాలు చేసాం మేము. సో అలా ఎంజాయ్ చేసాం లైఫ్. కానీ రామాచార్య గారు, ఇప్పుడు పాడుతా తీయగ అంటే ఒక తర్వాత తర్వాత కాలంలో వచ్చిన సీజన్స్లో పాడుతా తీయగా చాలా సరళీకృతం అయిపోయింది. మీ టైంలో ఎపిసోడ్స్ కూడా తక్కువ ఎపిసోడ్స్ కాదు, మీ అప్పుడు కేవలం సినిమా పాటే కాదు, మీరు మిమ్మల్ని క్లాసికల్ పాడమనేవారు, లైట్ మ్యూజిక్ పాడమనేవారు, ఒక మ్యూజిక్ ఇచ్చి దాని మీద పాట పాడమనేవారు, స్పీడ్ అందుకోమనేవారు, ఇలా చాలా ఉండే కదా, తాళం మార్చడం, తాళం మార్చి పాడమనటం, ఇలా త్రిశ్రగతిలో ఉన్నది చతురస్రంలో పాడించడం, అలా ఖండగతిలో పాడించడం,
ఇట్లా అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చాలా కాన్సన్ట్రేషన్ ఫోకస్ అవసరం. సో మొత్తానికి అన్నిటినీ అలా నెగ్గుకుంటూ వచ్చామన్నమాట. అది భగవంతుడి ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు అంతే. ఫైనల్గా మీరు ఫైనల్స్కి వచ్చిన తర్వాత మీరు పాడిన పాట ఏంటండి? ఫైనల్స్లో నేను పాడింది లలిత ప్రియకమలం ఒకటి పాడాను, హాయి హాయిగా అమని సాగే, చిన్నదానా చిన్నదానా. అవి చాలా మంచి పేరు వచ్చినాయండి. ఒక మలయాళం సాంగ్ కూడా పాడాను నేను, మలయాళం కూడా పాడాను. అంటే అప్పుడు ఇతర భాష, అవును ఇతర భాష కూడా పాడాను, జానర్ ఉండేది. అక్కడే నేను డిస్కట్ చేశాను అనమాట, మలయాళం సాంగ్లోనే నేను నా పాట డల్ అయిపోయింది. నా పక్కనే పాడుతు తమిళ సాంగ్ చాలా ఇరగదీసి పాడేశాడు. అక్కడ చిన్న చిన్న తేడాలతో నాకు రన్ వచ్చిందనమాట. సో అలా హాయి హాయిగా ఆమెని సాగే, ఏదైనా ప్రజల్లో మాకు పూర్తి స్థాయిలో, అంటే వీళ్ళు రన్నరా విన్నరా అని చూడకుండా అంత పేరు వచ్చింది మాకు, మేమంతా ఎంజాయ్ చేశాం. సో మీరు ఫైనల్స్లో పాడిన పాట ఒకటి పాడండి, నాలుగిట్లో ఏదన్నా ఒకటి. హాయి హాయిగా మని సాగే, సోయగాల గనవోయి సఖా, హాయి సఖా ఆ, హాయి హాయిగా ఆమని సాగే, లీలగా పువ్వులు గాలికి ఊగా ఆ, లీలగా పువ్వులు గాలికి ఊగా ఆ, లీలగా పువ్వులు గాలికి ఊగా, సనిధమదనిసా గమ గమ ధని సా, రిసని ధని సరి సని సరి సని ధని 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 మదద మదద మద గరి గమదని, లీలగా పువ్వులు గాలికి ఊగా, కలిగిన తలపుల వల పులు రేగా, ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ. ఇది ఇదొకటి పాడాను. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ, ఉదయ రవి కిరణం మెరిసినది అని ఇదొక పాట పాడాను. చిన్నదన ఓసి చిన్నదన, ఆశ పెట్టేసి పోమాకే కుర్రదన, ఇదొక పాట పాడాను. ఓకే, మరి మీరు తప్పు చేసిన మలయాళం పాట గుర్తుందా మీకు? తప్పు అంటే ఎక్కడ ఎక్కడ తప్పు సరిగా పాడలేదు మీరు? నేను అంటే పదాలు పలకడమా? ఎందుకు మలయాళం కొంచెం పదాలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి, యాక్సెంట్ ఏమైనా రాంగ్ పాడే పలికారా? అది అదేం చేశానంటే నాకు అది మామూలుగా ఒక శృతిలో పాడాల్సిన వాడు, నేను లో శృతిలో ఎత్తుకున్నాను. ఓకే, ఇప్పుడు సమ్మా ఇప్పుడంటే నాకు తెలుస్తుంది సిది ఎఫ్ అని తెలుస్తుంది. సా ఇక్కడి సా చేసుకొని పాడితే సంగీతం పాడి అని పాడాలి నేను, అక్కడ పాడాలి నేను. పాది రామర ఏదో హంసగీతం పాడి అని ఇక్కడ పాడాను. అంటే ఇక్కడి నుంచి పాడాలి, అంటే ఆ కార్డు ఇచ్చినప్పుడు మామూలుగా మన కార్డులో ఇవన్నీ ఈ నోట్ ఈ నోట్ అన్నీ ఉంటాయి. మనకి అంత కమాండ్ మ్యూజిక్ మీద లేకపోవడం వల్ల ఆ కంగారులో కావచ్చు. పాది రామర ఏదో హంసగీతం పాడి లాలా, అలా బ్రైట్గా పాడాల్సింది పాది రా లాలా అని బేస్ అయిపోయి కింద, దాంతో నా పాట డల్ అయిపోయింది. సో ఇది స్వయంకృత అపరాధం అంటారు. ఓకే, కానీ
వాట్ లెసన్ డిడ్ ఇట్ టీచ్ యూ అండి? ఆ తర్వాత తర్వాత ఒక వ్యక్తిగా లేకపోతే ఒక ప్రొఫెషనల్గా, ఒక ఓటమి అన్నది ఒక్కోసారి కుంగతిస్తుంది, ఒక ఓటమి అన్నది ఒక్కోసారి కసిని పెంచుతుంది, ఒక్కోసారి ఓటమి వేరే పాత్ చూపిస్తుంది మనకు లైఫ్లో. చెప్పలేము, ఎప్పుడన్నా ఏదైనా జరగవచ్చు. మీకు ఎలాంటి లెసన్ నేర్పించింది ఆ ఓటమి? యాక్చువల్గా అప్పుడు నాకు తెలియదండి, అప్పుడు బాగా నిజంగా బాధపడ్డాము. బాత్రూమ్, మన రెస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళి వేయడం ఇవన్నీ జరిగాయి, అంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మనుషులం కదండి అన్నీ. అట్ ది సేమ్ టైం నాకున్నది ఏంటంటే యాక్సెప్టెన్స్ అండి. నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను అనలైజ్ చేసుకున్నాను, చేసుకొని ఎస్ ఐ డిడ్ ఎ మిస్టేక్, అది ఆ మిస్టేక్ చేయకుండా ఈ ఎఫ్ నుంచి పాడుంటే డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసేవాడిని, లేకపోతే టఫ్గా ఉండేది, ఎలా ఉండేది, ఈక్వల్గా ఉండేది. ఈక్వల్గా వెళ్తున్నాం నేను పాడుతూ, అంటే ఎవరికి వస్తుందో, ఆడియన్స్ కూడా ఎవరికి వస్తుందనే మీమాంసలో ఉండేందుకు మేము పాడుతున్నాం ఇద్దరం. సో పార్తు కూడా నా పక్క నుంచి నీకే వస్తుందని, నీకే వస్తుందని మీ ఇద్దరం కూడా కొంచెం అనుకున్నాం కూడా, నువ్వు బాగా పాడుతున్నావు నువ్వు. అట్లా ఉండేది మాకు అట్మాస్ఫియర్, చాలా హెల్దీగా ఉండేది. సో కాంపిటీషన్లో మేము కాంపిటేటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళం, కానీ నేను లాస్ట్ పాట పాడాక నాకు తెలిసిపోయింది ఎస్ నేను నా పాట డల్ అయిపోయింది డెఫినెట్గా నాకు. అట్ ది సేమ్ టైం తన పాట చాలా హిట్ అయింది, అదొక దాని గురించి ఒక 5 మినిట్స్ చర్చించుకున్నారు. సో దానివల్ల నాకు యాక్సెప్టెన్స్ ఉంది డెఫినెట్గా, నాకు నేను రన్నర్ అప్ అని నాకు తెలిసిపోయింది, కానీ బాధపడ్డాను. కానీ ఈరోజు నాకు అనిపిస్తుందండి, మనిషికి ఇనీషియల్ స్టేజ్లో సక్సెస్ రాకూడదు, రాకూడదు. ఇనీషియల్ స్టేజ్లో దెబ్బలు పడాలి. తర్వాత నేను అనుకున్నది రైటో రాంగో అని అనుకునేవాడిని. నేను నా పిల్లలకు కూడా, నా బాబు సాకేతు, సోనీ కూడా నేను ఐ ప్రేడ్ గాడ్ అనమాట, ఫస్ట్ ఇనీషియల్లో వాళ్ళకి సక్సెస్ ఇవ్వద్దని. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు గట్టిపడాలి, ధక్కముక్కలు తిని స్టెప్ బై స్టెప్ వాళ్ళకి మెల్లిమెల్లిగా లేయర్ బై లేయర్ వాళ్ళు బాగా నేర్చుకుంటూ సాధన చేస్తూ కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ఫలితమే రావాలి, కానీ అప్పళ్ళంగా ఏది రాకూడదు అని నేను తర్వాత నేను ఒకటి ఒక బుక్లో చదివిన తర్వాత నేనే రైట్ అని అనుకున్న సందర్భం ఏంటంటే, బాక్సింగ్ ఉంటుంది కదా, ఆ బాక్సింగ్ నేర్పించే వాళ్ళకి జీవితానికి పోల్చి ఒక వ్యాసం ఉందన్నమాట. ఆ బాక్సింగ్లో ఫస్ట్ కోచ్ ఏదైతే ఉంటాడో ఫస్ట్ కిక్ చేయడం నేర్పించాడట, ఫస్ట్ తన్నులు తినడం నేర్పిస్తాడట. అంటే ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ లెసన్స్ ఏంటంటే కొంచెం మెల్లిగా కొడతాడు, నెక్స్ట్ డే ఇంకా కొంచెం గట్టిగా కొడతాడు. అంటే ఎప్పుడైతే చాలా హార్డ్గా హిట్ చేసినా భరించే శక్తి శరీరానికి వస్తుందో, ఎప్పుడైతే దెబ్బలు తినే శక్తి వస్తుందో శరీరానికి, అప్పుడే దెబ్బలు కొట్టే శక్తి వస్తుందని అందులో వ్యాసంలో చదివాను. సో నేను అది ఫాలో అవుతాను, పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను. ఫస్ట్ మీరు భరించే శక్తి నేర్చుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఒక దగ్గర ఫెయిల్ అయ్యారు, ఒక దగ్గర ఎలిమినేట్ అయ్యారు, అప్పుడు మీరు గట్టిగా ఉండడం నేర్చుకోండి. దాంతో ఒక లెసన్ లాగా నేర్చుకొని ఇంకా బాగా నేర్చుకోండి. అంటే ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను అనలైజ్ చేసుకోండి, నాలో ఏ లోపాలు ఉన్నాయి, దాన్ని ఫిల్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినవాడే ఇంకా పర్మనెంట్గా పైకి వస్తాడు అని ఇప్పుడు నేను అదే నేర్పిస్తానే. నేను పాడుతూ తీయగా కానీ, సూపర్ సింగర్స్ కానీ, ఏ కాంపిటీషన్స్ ఈవెన్ ఇప్పుడు ఇండియన్ ఐడల్కి వెళ్ళిన పిల్లలకు కూడా కూర్చోబెట్టి నేను కౌన్సిలింగ్ చేసి పంపిస్తాను. డోంట్ వరీ, డూ యువర్ బెస్ట్, యుద్ధం చేయండి. యుద్ధం అంటే ఎక్కడ చిత్తశుద్ధితో చేయండి, ఎక్కడ మీరు మీ ప్రయత్న లోపం లేకుండా, అంటే ఏదో నర్వస్నెస్తో మనకు రాదులే అనే దాంతో దృక్పథంతో చేయద్దు. విన్నవాలని చేయండి, పోరాడండి, గెలుస్తారు లేకపోతే ఓడుతారు. గెలిచిన దాంట్లో కూడా మీకు ఆనందం ఉంటుంది, ఓడిన దాంట్లో చాలా లెసన్స్ ఉంటాయి మీరు ఫీల్ చేసి ఇది నేను నేర్పించి పంపిస్తానండి. సో కాబట్టి ప్రతి మనిషికి కూడా అండి, ఇనీషియల్గా చిన్నప్పుడే సక్సెస్ రాకూడదండి. వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, వచ్చిన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఆ పేరెంట్స్ ఇంకా జాగ్రత్త వాళ్ళని, నాన్న నీకు ఇక్కడ సక్సెస్ వచ్చింది, ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు చాలా జాగ్రత్త. అలాంటప్పుడే మాలాంటి కోచ్లు గురువులు బాగా ఎక్కువ పనికి వస్తారు. ఇప్పుడు అలాంటి సక్సెస్ రాగానే ఫస్ట్ నా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఒక ఇర్ఫాన్ అలాగే వచ్చాడు నా దగ్గర, నిన్న రోహిత్ అంగానే నా దగ్గరకు వచ్చి కూర్చొని కాసేపు మాట్లాడి, సార్ ఇప్పుడు ఏంటి అనేది. అట్లా అలాంటప్పుడే ఒక తల్లిదండ్రులు గురువులు వాళ్ళని జాగ్రత్తగా, వాళ్ళకి కళ్ళు పొరలు రాకుండా, ఇది రాకుండా, ఫాల్స్ రాకుండా, ఇవన్నీ చూసి జాగ్రత్తగా మళ్ళీ ఇంకా వాళ్ళని ఇంకా హైయర్ స్టెప్స్ ఎక్కడ వాళ్ళకి మనం మోటివేట్ చేయాలి. అలా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ వచ్చారు. యా అంతే కదా. కానీ ఒక విషయం చెప్పండి రామచారి గారు, పాడుతా తీయగా లాంటి ఒక అద్భుతమైన షోలో మీరు విన్నర్ కాకపోవచ్చు, రన్నర్ అయినా కూడా మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, మీద ఒక డిఫరెంట్ వాయిస్ అని రికగ్నైజ్ చేశారు, రెగ్యులర్ వాయిస్ కాదు మీది, చాలా యునీక్ వాయిస్ అని అప్పట్లో చాలా మంది ఇమిటేట్ చేసేవారు కదా, పాట పాడినా నా గొంతుతో నేను పాడేవాడిని. బట్ ఆ టైంలో
అదే ప్లాట్ఫామ్ మీద గెలిచిన రన్నర్అప్స్ అయిన ఉషా, కౌసల్య, స్మిత, గోపికా పూర్ణిమ, మల్లికార్జున్, కొంతమందికి ఫటాఫటాఫట సినిమాలో ఛాన్సులు వచ్చాయండి. మీకు పార్థసారథి గారికి మాత్రం ఊహించినంతగా, ఆశించినంతగా రాలేదు, దో బీయింగ్ విన్నర్ అండ్ రన్నర్. ఏంటి కారణం ఏంటి? అంటే కారణాలు రెండండి. ఒకటి, అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ లేదండి. ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది. అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు ఇండస్ట్రీలో. ఒక ఆర్పి గారు రికార్డింగ్స్ చేసేవారు, తర్వాత చక్రి, అప్పుడప్పుడే అది కూడా కొంచెం స్టార్ట్ అయినాయి. మా పాడత తీగ అప్పుడే స్టార్ట్ అవ్వడము, కొంచెం కొంచెం ఒకటి తర్వాత ఒకటి సినిమాలు చేయడం. ఇక మేము, నేను ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలన్నా, ఒక కంపోజర్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నా, నేను చెన్నైకి వెళ్తే చెన్నైకి వెళ్ళి ఎవరి దగ్గరో ఆ ఇండస్ట్రీలో నేను ఏదో ఒక పని చేస్తూ ఉండి, ఏ ఒక కంపోజర్ కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా ఉండి వాళ్ళకి ట్రాక్స్ పాడుతూ అసిస్ట్ చేస్తూ అలా మెల్లిమెల్లిగా నేను ఒక కంపోజరో సింగరో అయ్యేవాడిని. అయితే అప్పటికి నాకు అది ఎందుకు చేయలేకపోయానంటే, మొత్తం ఫ్యామిలీ భారం నా మీద పడింది. నేను పెద్దవాడిని ఇంటికి, నేను జాబ్ చేయాలి. మా నాన్నగారికి ఇంకా ఆస్మా పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. అంటే పాపం మా నాన్నగారు ఎంత వీలుంటుంత వర్క్ చేశారు గుళ్ళల్లో పూజారిగా, బట్ ఇంకా ఇంకా వల్ల కాలేదు. వల్ల కాలేదు, చాలా నెలకొకసారి హాస్పిటలైజ్డ్ అయ్యేవారు నాన్నగారు. సో నేను మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మా ఇంట్లో. మా తమ్ముడు చదువుతుండేవాడు, చెల్లెలు చదువుతుండేది, మన అంత అందరు ఉండేవారు. సో దాంతో నేను ఇక్కడ ఇది వదిలేసి, అప్పటికే భార్య పిల్లలు, భార్య కూడా, పాపం సాకేత్ కూడా, సాకేత్ పుట్టాడు, సాకేత్ పుట్టాడు. సో ఇలా నేను ఇక్కడి నుంచి కదిలే స్థితి నాకు లేదు. అందుకే ఇక్కడే ఉండి, ఇక్కడే ఉండి ఒక ఆర్కెస్ట్రా మ్యూజిక్ గ్రూప్ అనే ఆర్కెస్ట్రా ఉండేది, కృష్ణా నీరజ్ వాళ్ళది. అందులో నేను మెయిన్ సింగర్గా పాడుతుండేవాడు. అందులో కొంచెం డబ్బులు వచ్చేవి. ఆల్ సైన్స్లో జాబ్ చేస్తూ అమృతవాణి లాంటి ప్రైవేట్ రికార్డింగ్స్ అన్నీ పాడుతుండేవాడిని. తర్వాత ఆర్పి గారితో నేను అసోసియేట్ అయ్యి కొన్ని రోజులు పనిచేశాను. మాకు ప్రాబ్లం ఏమొచ్చేదంటే, ఫీమేల్ సింగర్స్కి ఛాన్స్ వచ్చేది, మేల్ సింగర్స్కి ఛాన్స్ రాకపోయేది. ఎందుకంటే ఉన్న పాటలు అన్నీ ఇటు ఆర్పి అటు చక్రే. ఎందుకంటే ఆ డైరెక్టర్ డిమాండ్ చేసేవారు. నాకు నా కళ్ళ ముందే జరిగేది, లేదు లేదు ఆర్పి నీ వాయిస్ సూట్ అయింది, ఇప్పుడు ఒక ఉదయ్ కిరణ్ కానీ అది కరెక్ట్గా ఆప్ట్గా ఉండేది వాయిస్. సో దానివల్ల ఆర్పి గారు ఇంకోళ్ళతో పాడిద్దామని చాలాసార్లు చెప్పిన సందర్భాలు నేను చూశాను. కానీ మీ తందే ఉంచేసేవారు. ఇలా మాకు మేల్స్కి చిన్న చిన్నవి పాడాము. నేను సంబరల్లో పాడాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లో పాడాను, కండక్ట్ చేశాను చాలా పాటలకి. నేను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత కోరస్ ఇవన్నీ నేను కండక్ట్ చేశాను. కానీ మేము పాడే అవకాశం ఇక్కడ రాలేదు. చెన్నైకి వెళ్ళే అవకాశం నాకు అప్పుడు లేదు. సో ఇది అప్పుడున్న పరిస్థితి ఇండస్ట్రీ. దాని తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావడము, ఇప్పుడు అందరూ కంపోజర్స్ ఇక్కడ చేయడము, ఇప్పుడున్న సోషల్ మీడియా కావచ్చు, ఇప్పుడున్న రియాలిటీ షోస్ ద్వారా కావచ్చు, రీచబిలిటీ పెరిగింది పిల్లలకి. ఒక రియాలిటీ షోలో చూసి, లేకపోతే ఒక కవర్ చేసి ఒక సోషల్ మీడియాలో పెడితే కూడా వాళ్ళని పిలిచి పాడిస్తున్నారు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్. అదే ఆ వాయిస్లో ఏదైనా డిఫరెన్స్ కానీ, మీరు ఇందాక అన్నారు డిఫరెంట్ వాయిస్ అని. సో దాని తర్వాత ఏమైంది, నేను నాకు ఈ లిటిల్ మిషన్స్ అకాడమీ పెట్టడము, ఇదే నేను ఒక రామాచారి ఇంకొక రకంగా ప్రాజెక్ట్ అయిపోయాను. నేను అయిపోయిన తర్వాత నేను ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చాక రావుగోపాలరావు గారి డైలాగ్ లాగా ఒక దానికి ఎక్కువ దానికి తక్కువ అయ్యాను. నేను వెళ్ళి చిన్నపిల్లల్లాగా వెళ్ళి అడిగే అట్లాంటి అది రాలేదు. రెండోది ఏమైందంటే, నేను అప్పటికే ఒక రియాలిటీ షో అనుభవం నాకు వచ్చింది. తర్వాత ఆర్పి గారి సినిమాలు నేను కండక్ట్ చేయడం వల్ల సినిమాల్లో ఏం కావాలి అనేది ఆ అనుభవం వచ్చింది. తర్వాత ఎన్నో రికార్డింగ్స్ నేను గాయకుడిగా పాడాను. అన్ని చాలా సినిమా పాటలు ఎక్కువ పాడకపోతే, నేను పాడిన డివోషనల్స్ ఎవరు పాడలా, చాలా డివోషనల్ సాంగ్స్ పాడాను. ఇక్కడ ఏంటంటే దురదృష్టం ఏంటంటే, ఒక సినిమా పాట ఒకటే సినిమాలో పాడిన వాళ్ళని ఒకళ్ళే పట్టించుకుంటారు, ఇంకా మిగతా ఏవి అన్ని పాటలు ఒకటే అండి. ఎక్కడ పాడినా, ఇప్పుడు నేను ఒక డివోషనల్ పాడినా, ఒక ప్రైవేట్ సాంగ్ పాడినా, ఒక టీవీ సీరియల్కి పాడినా, ఏదైనా ఒకటే. కానీ మీరు అన్నట్టు సినిమా పాటలు పాడితేనే ప్రొజెక్షన్ ఉంటుంది, పాపులారిటీ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఒకసారి డబ్బు కూడా ఉంటుంది. అవును. సో సినిమా పాట పాడిన వాళ్ళనే రికగ్నైజ్ చేస్తుంటారు. అందుకే నేను ఆ దృక్కోణంలో అడుగుతున్నాను. సినిమా పాటలు పాడిన అవకాశం మాకు రాలేదు, అవకాశం రాలేదు. బికాజ్ చెన్నై వెళ్ళాల్సి వచ్చింది, ఇక్కడ ఫ్యామిలీ బర్డెన్స్. కానీ తర్వాత ఎప్పుడైతే అవకాశం వచ్చిందో, అంటే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిందో, అప్పటికి మిగతా సింగర్స్ పెరిగిపోయారు. అవును, నా స్టూడెంట్సే పెరిగిపోయారు. ఇక్కడ ఇండస్ట్రీ వచ్చాక చాలా కొత్త తరం వస్తూనే ఉంటుంది కదండి. ఇంకోటి పాడతా తీగ కూడా ఆగకుండా నడుస్తుంది, అదొక యజ్ఞం లాగా. దాంట్లోంచి కూడా చాలామంది వచ్చారు. తర్వాత ఈ రియాలిటీ షోస్ వల్ల అందరిలో ఉత్సాహం పెరిగింది. ఇక్కడ పల్లె పల్లె టూర్లలోంచి కూడా వాళ్ళు చక్కగా మ్యూజిక్ నేర్చుకొని వస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చూడండి, ఎంతమంది చిన్న చిన్న రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ప్లేబ్యాక్ సింగర్స్ అయ్యారు ఇప్పుడు. సో అలా అవకాశాలు ఈ ఛానల్స్ ద్వారా పెరిగాయి. దాని తర్వాత నేను ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు
ఒక కాన్ఫ్లిక్ట్ నాకు. ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటికీ కొంచెం మా తమ్ముడు కూడా ఇదే, అప్పుడు కూడా నాకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది. మా మిస్సెస్ కూడా జాబ్ చేయడము, తను వీళ్ళందరూ నువ్వు చెన్నై ఇప్పుడు వెళ్ళి అనడం, నువ్వు వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్గా సింగర్గా ట్రై చేయి అని అప్పుడు సపోర్ట్ దొరికింది నాకు, నా స్నేహితులు కానీ అందరూ. సో కానీ అప్పటికి ఏమైందంటే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది, వచ్చి అన్ని శాఖలు అన్ని బ్రాంచెస్ అన్ని క్రాఫ్ట్స్ ఇక్కడ జరిగేవి, మళ్ళీ మ్యూజిక్ కోరస్ అంతా మళ్ళీ చెన్నైలోనే జరిగేది. ఎందుకు అని ఇక్కడ ఒక పెద్ద మీటింగ్లో అడిగారు ఇక్కడ వాళ్ళు. అంటే మాకు వాళ్ళు చెప్పారు, ఇండస్ట్రీ పెద్దలు, మాకు ఇక్కడ ఉన్న కొరత ఏంటంటే కోరస్ సింగర్స్ లేరు. అంటే ఇక్కడ ఉన్న సింగర్స్ ఉన్నారు కానీ ఏవో భక్తి పాటలు లలిత గీతాలు అవి పాడేవాళ్ళు ఉన్నారు కొంతమంది, కానీ మాకు కోరస్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ ఉండాలంటే ఒక 5-6 రికార్డింగ్స్ సైమల్టేనియస్గా అవుతుంటాయండి. ఇక్కడ ఒక గ్రూప్ కావాలి, అక్కడ ఒక 100-200 మంది కావాలండి సింగర్స్. మనకి ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో ఇక్కడ రికార్డింగ్స్ జరుగుతుంది. ఇప్పుడు చెన్నైలో పూర్తి స్థాయిలో జరుగుతుంటే డిఫరెంట్ స్టూడియోస్లో 20-30 స్టూడియోస్లో రికార్డింగ్స్ జరుగుతుంటాయి. సో ఒక చోట ఒక గ్రూప్ ఒక చోట అంటే ఇలా చాలామంది కావాలి. ఇప్పుడు మనం చాలామందికి తెలియదు ఏంటంటే సినిమాలో చూసి 5 పాటలు పాడేవాళ్ళే సింగర్స్ అనుకుంటారు, కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్కే ఎక్కువ మంది కావాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు మీరు ఇప్పుడు బాహుబలి కానీ ఏదైనా చూడండి, వెనకాల రీ రికార్డింగ్లో కొన్ని 100 వాయిసెస్ లాగా మనకి కోరస్ వస్తుంటుంది చాలా. ఇప్పుడు బాహుబలి వస్తున్నప్పుడు రుద్రసారి వస్తుంటాయిగా. సో అందులో నా స్టూడెంట్స్ 30 మంది పాడారు వేరే వాళ్ళతో పాటు. సో ఇలా కోరస్ సింగర్స్ లేరు అనేది తర్వాత అప్పుడు నాకు వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, అప్పటికే నేను ఆల్ సెయింట్స్ హై స్కూల్లో పనిచేస్తున్నాను ఒక టీచర్గా, నాకు టీచింగ్ చాలా ఇంట్రెస్ట్ కూడండి. నాకు పిల్లలంటే ఇష్టం, టీచింగ్ వాళ్ళకి నేర్పించాలి ఏదైనా అనేది నాకు నా మనసులో ఉండే ఒక క్వాలిటీస్లో అదొకటి. సో అప్పుడు ఇదా అదా నాకు మళ్ళీ కాన్ఫ్లిక్ట్, నేను ఇట్లా వదిలేసి చెన్నై వెళ్ళిపోవడమా, అక్కడ నేను ట్రై చేసుకోవడమా, లేకపోతే ఇక్కడ ఒక స్కూల్ పెట్టి పిల్లలకి నేర్పించి ఇక్కడ సింగర్సే లేరు ఇక్కడ అనే దగ్గర మనం తయారు చేయడం. నాకేంటంటే లేరు అంటే 3 మార్గాలు ఉంటాయండి. మన దగ్గర లేదు అన్నప్పుడు 3 మార్గాలు ఉంటాయి. ఒకటి వేరే వాళ్ళని అడుక్కోవడం, ఒకటి. రెండు, దొంగతనం చేసుకోవడం. 3, మనమే తయారు చేసుకోవడం. మన దగ్గర లేదు అడుక్కోవడం, లేకపోతే ఎవరింట్లో ఎవరి దగ్గర నుంచి లాక్కోవడం, దొంగతనం చేసుకోవడం. 3, మనం తయారు చేసుకోవడం. 3 ఉత్తమమైన మార్గం ఏంటి? అది నాకు వెరీ గుడ్. నేను అనుకున్నాను ఎందుకు లేరు లేరు. ఇంకోటి మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనల్ని మనమే డిస్కరేజ్ చేసుకుంటుంటాం, చేసుకోకూడదు. ఎందుకు లేరు లేరు, ఎందుకు లేరు, దానికి ఒక క్వశ్చన్ వేసుకోండి. లేరంటే మనం తయారు చేసుకుంటారా అనే క్వశ్చన్ నాకు వచ్చి నేను బాలుగారితో వినవించడం జరిగింది. ట్రై చేయనన్న వెరీ గుడ్ గుడ్ ఐడియా, నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని. తర్వాత బాలుగారు ఒక షో చేశారండి, అదేంటంటే కార్గిల్ వార్లో దివంగతులైన సైనిక కుటుంబాలకి మన క్రికెటర్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడారు, ఆడి ఈవినింగ్ బాలుగారు షో పెట్టారు. అప్పుడు బాలుగారుతో మేము ఈ పాడుతా తీగ ద్వారా బాగా క్లోజ్ అయిపోయాం. నాన్న నువ్వు స్కూల్లో పనిచేస్తావని నాకు తెలుసు, కొంచెం మంది పిల్లల్ని తీసుకొని వచ్చి నాకు కోరస్ పాడిస్తావు, ఎందుకంటే ఈ షో కొంచెం పేట్రియాటిజం షో ఇది, నేను వెళ్ళి రొమాంటిక్ సాంగ్ పాడే షో కాదు ఇది. నేను అన్నీ ఏం చేస్తానంటే కొన్ని జాతీయ గీతాలు లాంటి పేట్రియాటిక్ సాంగ్స్ ఎక్కువ పాడతాను ఇక్కడ, దాంతోపాటు నాతో పాటు కోరస్ పాడించు అని. అప్పుడు నాకంటే అప్పుడు నేను నాకు తెలిసిన పిల్లలందరినీ మా స్కూల్లో పాడే పిల్లలందరినీ, అందులో ఇర్ఫాన్ వీళ్ళంతా ఉన్నారు, కారుణ్య, ఇర్ఫాన్, హేమచంద్ర అందరూ ఉన్నారు. సో వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి సార్తో నేను కోరస్ కండక్ట్ చేశాను ఆయన ప్రోగ్రాంలో. దాని తర్వాత సార్కి నేను ఇలా నాకు ఈ ఐడియా ఉంది సార్ అని చెప్తే గో హెడ్ అంటే, అప్పుడు 1998 ఫస్ట్ బ్యాచ్తో ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారి ఇంట్లో నల్లకుంటలో వాళ్ళ వరండాలో ఒకటి స్టార్ట్ చేసాం. అంటే పెద్ద ఐడియా లేదు, ఏం చేయబోతున్నామో తెలియదు. నాకు ఒక్కటే ఐడియా, మనం తయారు చేద్దాం, మనమే తయారు చేసుకుందాం, మనం పంట పండించుకుందాం, దుక్కి దున్నుదాం, ఏది ఉంటే అది పండించుకుందాం, మన దగ్గర ఎలా ఉంటే అలా పండించుకుందాం, మనమే నీళ్లు పెట్టుకుందాం అనే ఒక తోటమాలి అయిపోయాను నేను. అప్పుడు అయిపోయి నేను ఆ పిల్లలందరినీ బాగా పాడుతున్న డిఫరెంట్ చిన్న చిన్న కాంపిటీషన్స్ జరిగేవి ఊర్లో తెలుసు కదా, ఆ కాంపిటీషన్స్ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని, ఎవరు బాగా పాడితే వాళ్ళని పిలిచి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మీ పాప బాగా పాడుతుందండి మా నేను నేర్పిస్తాను తీసుకురండి, అలా నేను ఒక 10-11 మంది ఎంతో ఫస్ట్, అందులో కారుణ్య, హేమచంద్ర, ఇర్ఫాన్, బిందు వీళ్ళంతా ఫస్ట్ పిల్లలు మా ఇంకా చిన్న పిల్లలు. దాని తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని అలా వాళ్ళకి నేర్పిస్తూ, అప్పటికే నాకు ఒక అనుభవం ఏంటంటే నేను రియాలిటీ షోస్లో ఒక 60 ఎపిసోడ్స్ దాకా పాడాను.
అంత మెగా షోలో నేను పాడాను. రియాలిటీ షో ఏంటనేది నాకు తెలుసు. ఆర్పి గారు సినిమాలు కండక్ట్ చేశాను కాబట్టి సినిమాలో ఎలా పాడాలి, ఎలాంటి వాళ్ళకి స్టేజ్ షోస్ చాలా చేశాం కాబట్టి స్టేజ్ మీద ఎలా, ఈ మూడిట్లో నాకు అనుభవం వచ్చింది, టీచింగ్ అనుభవం ఆల్ సైన్స్లో వచ్చింది. కాబట్టి నేనేం చేసేవాడంటే ఇంకా వాళ్ళకి నేర్పిస్తూ ఇలా పాడాలి, స్టూడియోలో అయితే ఇలా పాడాలి, స్టేజ్ మీద మైక్లో వాయిస్ థ్రోయింగ్ ఇలా ఉండాలి, నాకు తెలిసినంత వరకు నేర్పిస్తూ ఇంకా అప్పటి నుంచి నేను నేర్చుకోవడం కూడా పెరిగిందండి. వాళ్ళకి నేర్పిస్తూ అప్డేట్ అవుతున్నాను. సో అలా అప్పటిదాకా నేర్చుకున్న కంటే ఎక్కువ నేర్చుకోవడం మొదలెట్టాను నేను. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. సో అలా నేను ఆ 11 మందితో స్టార్ట్ చేశామండి. అది అలా దాని తర్వాత నెక్స్ట్ బ్యాచెస్ గీతా మాధురి, ప్రణవి, దీపు, కృష్ణ చైతన్య వాళ్ళ బ్యాచ్ తర్వాత వీళ్ళు రమ్య బెహరా వీళ్ళంతా దాని తర్వాత దామిని నూతన సాకేత్, ఆ సాకేత్ చిన్నప్పటి నుంచే ఉండేవాడు. సో ఇలా అందరూ ఒక్కొక్క నాగ సాహితి ఇలా నేమ్ ఎనీబడి, ఇప్పుడు ఇండస్ట్రీలో పాడుతున్న వాళ్ళు చాలామంది స్టేజ్ల మీద పాడుతున్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా నా ఈ సంస్థకు పేరు రావడం మొదలెట్టింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా పాడుతా తీయగల పాడినా నేను మేము ఎల్ఎంఏలో నేర్చుకుంటున్నాం సార్ దగ్గర నేర్చుకుంటాం అలా అలా. బాలుగారు కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా రామచారి అని ఆయన ఎలివేట్ చేయడం అట్లా ఇవన్నీ కలిసి ఎల్ఎంఏకి మంచి పేరు వచ్చి ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందంటే ఇప్పుడు ఆడిషన్స్ పెట్టి తీసుకుంటున్నాం పిల్లల్ని. అంటే ఒక ఐఐటిలో ఎలా ఎంత స్ట్రిక్ట్, ఐఐటి రామయ్య గారి కోచింగ్ లాగా ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే మీకు అక్కడ ఆ శృతి జ్ఞానం, తాళ జ్ఞానం, వాయిస్, కల్చర్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు మిగతా ట్రైనింగ్ ఆర్టికల్ వచ్చిందండి. ఫర్ ఐఐటి రామయ్య ఫర్ మ్యూజిక్ రామాచార్య ఒక ఆర్టికల్ వచ్చింది వెబ్లో దాంట్లో ఎవరో నాకు పంపించారు ఫ్రెండ్స్. సో ఇలా అలా ఒక స్థాయికి మెల్లిమెల్లిగా రావడం మొదలెట్టింది. దాని తర్వాత నాకు తెలిసినంత వరకు నేను నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించి ఇలా కడిగిన ముచ్చాలలాగా వాళ్ళని ఒక మ్యూజికే కాకుండా ఒక ప్లేబ్యాక్ సింగింగ్ ఎలా చేయాలి, స్టేజ్ మీద ఎలా పాడాలి, రియాలిటీ షోలు ఎలా, ఇవే కాకుండా ఒక బిహేవియర్ అంటే రెండు రైలు పట్టాలు లాంటివి, స్కిల్ అండ్ బిహేవియర్ ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే మనం మన రైలు ముందుకు సాగుతుంది లేకపోతే డీరైలింగ్ అవుతుంది అనే కాన్సెప్ట్తో నేను ఆ పిల్లలకి ఒక కుటుంబం అంటే ఏంటి, మానవత్వం అంటే ఏంటి, వసుధైక కుటుంబం ఏంటి, మన దేశభక్తి ఏంటంటి, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, దైవభక్తి, 5 రకాల భక్తుల్ని నేను అంటే ఏంటి, ఈ వాటి వాల్యూ ఏంటి ఇవన్నీ చెప్తూ ఆ పిల్లల్ని తర్వాత మా క్లాస్ రూమ్లో మీరు చూసుంటారు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇన్సైడ్ కూర్చుంటారు ఇంట్లో క్లాస్ రూమ్లో కూర్చుంటారు. నా నమ్మకం ఏంటంటే పేరెంట్స్ గురువులు కలిసి వాళ్ళని తయారు చేస్తారు, వాళ్ళని డిజైన్ చేస్తాం, ఆని ముచ్చాలని మేము అల్లుతాం. సో అది నా నమ్మకం. అందుకే పేరెంట్స్ని కూడా నేను ఇన్సైడ్ మన క్లాస్లో కూర్చుంటారు, ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ పేరెంట్ కూడా క్లాస్ రూమ్లో ఉంటారు. వాళ్ళు కూడా బుక్ పట్టుకొని పెన్ను పట్టుకొని కూర్చుంటారు, డివైస్ పట్టుకొని నేను చెప్పేదంతా రికార్డ్ చేసుకుంటారు. సో ఇలా ముందుకు సాగుతుంది ఎల్ఎంఏ. కానీ ఇనీషియల్ స్టేజెస్లో చెప్పండి, మీరు మొట్టమొదటిసారి ఎల్ఎంఏ స్థాపించినప్పుడు ఇట్లా పిల్లలకి నేర్పించాలి అని అనుకున్నప్పుడు మీరే అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాగా మీరే ప్రతి షోకి వెళ్ళి అక్కడ పిల్లలు ఎవరైతే బాగా పాడుతున్నారో వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి నేర్పిస్తాను అని వాళ్ళ పేరెంట్స్కి నేను కన్విన్స్ అదే అంటే అప్పట్లో ఇనీషియల్గా ఆబ్వియస్గా మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు రూపాయి కూడా తీసుకోకుండా పిల్లలకి నేర్పాలి, అప్పుడైతేనే పిల్లలు వస్తారు. మీరు డబ్బులు అడిగారు అనుకోండి మేబీ రాకపోవచ్చు. అంటే డబ్బు తీసుకోవద్దు అనేది ఫస్ట్ సంకల్పం అండి నాది, అదే ఫస్ట్ సంకల్పం. లేకపోతే ఇనీషియల్గా ముందు పిల్లలు రావాలి అన్న సంకల్పమా? భగవంతుడు చాలా ఇస్తాడు మనకి, మంచి పేరెంట్స్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మీలాంటి మంచి మిత్రులని సొసైటీ ఎంతోమంది నన్ను ఎంకరేజ్ చేశారు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే చాలామంది నన్ను నడిపించారు, వాళ్ళు ఎంకరేజ్ చేశారు, చాలామంది భోజనం పెట్టారు నాకు. సో మా గురువులు ఎవరు నా దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేర్పించారు. సో ఇవన్నీ ఎంతోమంది నన్ను ఇలా లాగారు పైకి. సో ఈరోజు నేను ఇలా ఉన్నానంటే వాళ్ళంతా అందరి ఆశీస్సులు అండదండలు. నేను ఫస్ట్ డేనే సంకల్పించుకున్నాను ఇన్ని ఇచ్చాడు దేవుడు, మనమేం చేస్తున్నాం సొసైటీకి, నాకేముంది, నాకు డబ్బు లేదు ఎక్కువ, నేను డబ్బు పెట్టి ఏం చేయలేను, ఏముంది నా దగ్గర, టీచింగ్ స్కిల్ ఉంది, ఇక్కడ నేను దేవుడికి అర్చన చేసుకుంటాను. నేను థ్యాంక్స్ గివింగ్ అనమాట నాకు ఇది, సొసైటీకి కానీ నాకు సహాయం చేసిన అందరికి కానీ. ఇప్పుడు మీరు నాకు సహాయం చేశారు, మీకే నేను సహాయం చేయలేను, కానీ మీకు సహాయం ఎలా అనుకుంటాను, నేను ఇంకోళ్ళు సహాయం చేస్తాను మీకు సహాయం చేసినట్టు, అంటే మీకు నేను రుణం తీర్చుకున్నట్టు నేను భావిస్తాను. ఇప్పుడు నాకు ఎంతోమంది సహాయం చేస్తారు, వాళ్ళకే నేను సహాయం చేయలేను వెళ్ళి బ్యాక్ వెళ్ళి, కానీ నాకు ఏదొచ్చో అది నేను చేస్తే అది ఒక రకమైనటువంటి దేవుడికి నేను అర్చన చేసినట్టు, నన్ను పైకి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పినట్టు అనుకొని నాకు మైండ్లో ఆ భావన వచ్చి రెండోది ఏంటంటే నేను ఒక గోల్ పెట్టుకొని చేస్తున్నాను ఇది. ఎందుకంటే నాకు ఒక కసి, మీరు ఇందాక కసి అన్నారుగా, కసి ఏంటంటే
మన దగ్గర సింగర్స్ లేరు, సింగర్స్ లేరు అని నవ్విన వాళ్ళ దగ్గరే సింగర్స్ ఎక్కడున్నారంటే చూపించాలి. మన దగ్గర మన బీడు భూములు పంటలు పండవు అని అన్న దగ్గరే పంటలు పండించి, మనం పాత సినిమాల్లో కొన్ని సినిమాలు చూసేవాళ్ళం కదా, ఒక హీరో వెళ్ళి ఎవరైతే పనికిరానన్న భూమి వెళ్ళి కష్టపడి అందరినీ కూడగట్టుకుని దానిలో పచ్చని పైరులు మనకు చూపిస్తాడు కదా, అది చాలా ఇన్స్పిరేషన్ అండి. నాకు అలాంటి మెంటాలిటీ ఉంటుంది, ఇది చేయలేము అంటే ఎందుకు చేయలేము చూద్దాం ప్రయత్నిద్దాం అని ఆ కసితోని నేను స్టార్ట్ చేశాను. కాబట్టి అక్కడ కమర్షియల్గా ఉంటే నేను గోల్ రీచ్ కాలేను, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఎంతైనా డబ్బు తీసుకున్నప్పుడు నేను అనుకున్నట్టు చేయలేను, వాళ్ళ డిమాండ్ అట్నుంచి వస్తుంది, పేరెంట్స్ రూల్ చేస్తారు, నన్ను డబ్బులు ఇచ్చిన వాళ్ళు అడుగుతారు మాకు ఇలా కావాలి అలా కావాలి. ఇప్పుడు నేను డబ్బు తీసుకోలేదు అనుకోండి, నా ఇష్టం, నేను డిజైన్ చేసుకుంటాను, నేను ఎలా అంటే అలా. అది కూడా ఒకటి ఉందండి, డబ్బు తీసుకోకపోవడంకి రెండున్నాయి, నాకు ఎంతోమంది హెల్ప్ చేశారు, ప్లస్ డబ్బు తీసుకుంటే నేను స్ట్రిక్ట్గా ఫాలో అవ్వలేను. తర్వాత రెండోది, డబ్బు వచ్చినాక అది అదొక అడిక్షన్, ఇంకో బ్రాంచ్ పెట్టాలని ఉంటుంది. ఇంకా నాకు నా దృష్టి దేని మీద ఉంటుంది, డబ్బు మీద. ఎక్కువ మంది స్టూడెంట్స్ని చేర్చుకోవాలి, ఇంకో 10 బ్రాంచెస్ పెట్టాలి, అన్ని ఊర్లలో బ్రాంచెస్ పెట్టాలి, ఫ్రాంచైజ్ ఇట్లా అంటే బిజినెస్ యాంగిల్ వెళ్ళిపోతాను. సో ఎప్పుడైతే బిజినెస్ యాంగిల్ వెళ్ళిపోతామో క్వాలిటీ రాదు, అంటే రావచ్చు రాకపోవచ్చు. సో అప్పుడు నాకేంటంటే నేను సుశిక్షితులైన కమాండర్స్ని తయారు చేయాలి, నేను అలాంటి వాళ్ళని యోధుల్ని తయారు, ఒక అర్జునుడిని అలాంటి వాళ్ళని తయారు చేయాలి మ్యూజిక్లో అనే ఒక సంకల్పంతో నేను భగవంతుడికి దండం పెట్టి ఏ రోజు కూడా నా మైండ్లోకి నాకు ఆ లాలసత్వం రానియద్దు డబ్బు అనేది. మీకు రాకపోవటం పర్లేదండి, అది అంటే అది మీ స్వతహాగా మీకున్న నేచర్, అది మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి రాకపోవడం అదృష్టం. ఇందాక చెప్పాను మంచి ఫ్యామిలీ ఇచ్చాడంటే అందుకే. మంచి ఫ్యామిలీ అంటే ఏంటి, ఎప్పుడైనా అక్కడి నుంచి ప్రెషర్ వస్తుంది కదా ఒక్కోసారి, అదే అంటున్నాను నేను, రాకపోవడం అది అదృష్టం. మా నాన్నగారు, అమ్మగారు, మా మిస్సెస్ కానీ, మా పిల్లల నుంచి కూడా అది రాదండి. మనీ అనే అసలు మా ఇంట్లో ఎప్పుడు డబ్బు సంపాదన అనే అంశమే ఎప్పుడు మా చర్చకు రాదు. కష్టపడదాం, సంపాదిద్దాం, ఏముంది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, గొంతు ఉంది, దేవుడు ఇచ్చాడు, ఇంతకంటే గొప్ప పెట్టుబడి ఏముంటుంది. సో మనం పాడుకుందాం, సంపాదిద్దాం. సో బయట నేను చెప్పాను కానీ ఈ 2 రోజులు కాకుండా మిగతా నా సంగీత యాక్టివిటీ అంతా నేను డబ్బు సంపాదిస్తాను. అయితే లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ పెడదాము అని అనుకున్న టైంలో ఇన్నేళ్ళకు కూడా ఈ 18 ఏళ్ళుగా కూడా మీకంటూ ఒక సొంత భవనం లేదు, ఒక స్కూల్ లేదు, ఒక ఏరియా లేదు, ఒక ప్లేస్ లేదు, అంత మీరు రెంట్ల మీదే నడుపుతున్నారు, రెంట్ కూడా కాదు పాపం. ఎవరో స్థానం చెప్తే మీరు నవ్వుతారు. మీరు ఫస్ట్ ఒక వరండాలో చేస్తారు ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారు, దాని తర్వాత పెరిగారు జనాలు అక్కడ సరిపోలా. తర్వాత మా స్టూడెంట్ శుభ్నీత్ సింగ్ అని పాపాజీ కదాబా ఓనర్స్ వాళ్ళ కింద ఒక 3 కార్లు పట్టే ఒక సెల్లర్ గరాజ్ ఉండేది. పాపం వాళ్ళు చాలా ఏళ్ళు, సండే వచ్చిందంటే ఆ గరాజ్ ఖాళీ చేసి కార్లన్నీ బయట పెట్టేసి దాంట్లో ఒక పట్టా వేసి అక్కడ చాలా ఏళ్ళు అక్కడనే చేసాము. అక్కడ సరిపోలేదు జనాలు, పెద్దగా అయిపోయింది. అప్పుడు ఒక కమ్యూనిటీ హాల్, ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాల్లో కొన్నాళ్ళు. ఇలా అక్కడ కొన్నిసార్లు అయితే మాకు ప్లేస్ దొరక్క అందరూ వచ్చి బ్యాక్ వెళ్ళిపోయేవాళ్ళు, మాకు ప్లేస్ లేక. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. సో దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఏఎంఎస్ కాలేజ్ అని ఉంది, వాళ్ళని వెళ్ళి మేము బతిమలు ఆడుకున్నాం. మాది నాన్ కమర్షియల్ ఇన్స్టిట్యూట్ అండి, పెద్ద హాల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. సో అక్కడ వాళ్ళని అప్పుడు లక్ష్మీ గారు అని వాళ్ళు అప్పటికే మనకు పేరు వచ్చింది, ఎల్ఎంఏ యాక్టివిటీస్ అన్నీ చూస్తున్నారు వాళ్ళు నిజంగా ఎంతో దయతో వాళ్ళు ఆ ప్లేస్ మనకి ఇచ్చారండి, నామినల్ రెంట్గా ఇచ్చారు. నిజంగా ఎక్కువ రెంట్ లేకుండా వాళ్ళు కూడా నాన్ కమర్షియల్గా రెంట్ తీసుకుంటున్నారు, కానీ చాలా రీజనబుల్గా తీసుకొని మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ ఆ హాలు చాలా ఒక తోటలాగా ఉంటుంది, అది ఒక గురుకులంలాగా ఉంటుంది. అప్పటి నుంచి అక్కడ మాకు నిరాటంకంగా అక్కడ చేస్తున్నాము. దాని తర్వాత ఇప్పుడు ఎల్ఎంఏకి సొంత భవనం కట్టుకోవాలనే అవసరం ఇప్పుడు వచ్చింది. కానీ రామాచార్య గారు, నేనే ఒక 10 ఏళ్ళుగా వింటున్నాను ఈ మాట మీ నోట, మాకంటూ ఒక భవనం కావాలి. నేను 10 ఏళ్ళుగా వింటున్నాను. నేను ఎప్పటికప్పుడు అనుకునేదాన్ని, ఓకే నెక్స్ట్ ఇయర్ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అయిపోతుందని. ఇప్పటికీ అవ్వలేదు అది. మీరు ఏదైతే కలగంటున్నారో సొంత భవనం అన్నది, ఈ వాల్టీకి కూడా అది సాకారం కావట్లేదు. ఏంటి కారణం, ఏంటి ఎందుకు అంటే, ఇప్పుడు మేము అప్పుడు ఒక కొన్నేళ్ల క్రితం అండి గవర్నమెంట్ వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యామండి. బాలు గారు, నేను వెళ్ళి అప్పుడున్న సీఎం గారిని కలిసాం, రాజశేఖర రెడ్డి గారిని కలిసి రమణాచారి గారు ఇనిషియేట్ చేసి
కలిసాము. అప్పుడు అయిపోతుంది అనుకున్నామండి, ఎందుకో మరి ఆ రాజకీయ పరిస్థితులు అప్పుడున్న దేంతోనో మొత్తానికి అది వర్కౌట్ అవ్వలేదు. పాపం ఇప్పటికీ రమణాచారి గారు మాకు భవనం కోసం ట్రై చేస్తున్నారు. సో అప్పటి నుంచి గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నామండి. ఇంకా అది కాదని ఇప్పుడు ఏం చేసామంటే, ఇప్పుడు 1,000 గజాలు తీసుకోవాలని ఒక ప్లాన్ చేసుకున్నాం. 1,000 గజాల్లో మేము ఒక ఆడిటోరియం, క్లాస్ రూమ్స్, లైబ్రరీ ఆర్కైవ్స్ పెట్టేసి మొత్తం మన మన తెలుగు సంగీత సంపద, సాహిత్య సంపద అంతా తరతరాలకు అందించాలి. ఇంకా ఎక్కువ, ఇంకా విస్తృత స్థాయిలో మనం ఇది చేయాలని అని ఒక ప్లాన్ వేసుకున్నామండి. ఇప్పుడు మన మన అకాడమీకి జంట నగరాల్లోంచే కాకుండా అన్ని ఊర్లలోంచి, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోంచి అన్ని ఊర్లలోంచి వస్తారండి. బస్సులు రైళ్ళకి ఎక్కి ఒక మదరు ఒక చైల్డ్ని తీసుకొని వస్తుంది, ఎక్కువ మదర్స్ తీసుకొస్తారు. వాళ్ళు 3 బస్స్టాండ్లలో, 3 రైల్వే స్టేషన్స్, 2 బస్ స్టాండ్స్లో దిగి అక్కడి నుంచి ఆటోనో క్యాబో తీసుకొని వస్తారు, వచ్చి మళ్ళీ సాయంత్రం. అందుకోసం మేము సిటీ సెంటర్లో కావాలని చూస్తున్నాం. 1,000 గజాలు మేము సంపాదించుకొని అక్కడ ఈ క్లాస్ రూమ్ కట్టుకోవాలని. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము అప్రోచ్ అవ్వబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇప్పుడు కొంచెం కళాకారులకి, కళలకి చాలా పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక అవార్డు కూడా ఇచ్చారండి, ఎమినెంట్ పర్సనాలిటీ అవార్డు కూడా ఇప్పుడు చిన్న ప్రభుత్వం నాకు ఇవ్వడం జరిగింది. సో ఎంకరేజ్మెంట్, కల్చరల్ అఫేర్స్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎల్ఎంఏని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఏ పెద్ద ప్రోగ్రామ్ అయినా మా పిల్లలతో పాడించడం, నాతో చేయించడం, ఇవన్నీ మన ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ దాంట్లో కూడా 100 మంది పిల్లలతో పాడించాము. సో ఇప్పుడు మాకు ఆశగా ఉందండి, డెఫినెట్లీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు, డెఫినెట్గా ఆయనకు సాహిత్యం సంగీతం అంటే చాలా, మీకు తెలుసు ఎంత ఇష్టమో. సో ఆయన స్వతహాగా, ఆయన కవి కాబట్టి ఆయనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని వినికిడి మాకు చాలామంది చెప్తుంటారు. ఆయన రోజు సంగీతం పాటలు వింటారు. ఆయన దగ్గరికి వెళ్ళే రైట్ అప్రోచ్ మాకు ఇంకా దొరకట్లేదండి. ఇప్పటికీ పెద్దవాళ్ళు చాలామంది నాకు మేము తీసుకెళ్తామని, ఏదో ఒక శుభ తరుణంలో ఆయన దగ్గర మీలాంటి ఛానల్స్ అందరూ కూడా కలిసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడము, మన గురించి చెప్పడము, మన పిల్లల పాట వినిపించడము, సార్ ఇన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నామేమని అని చెప్పబోతున్నాం. అది కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాకు యుఎస్ఏలో ఇప్పటివరకు నేను 2009 నుంచి నేను ప్రతి సంవత్సరం యుఎస్ఏలో నేను క్లాసెస్ తీసుకుంటాను, వెళ్ళి అక్కడ వర్క్షాప్స్ చేస్తాం. అక్కడ 1,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆస్ట్రేలియాలో 200 మంది ఉన్నారు. అందరూ స్టూడెంట్స్కి ఇప్పుడు నేను మోటివేట్ చేస్తున్నాను, బాబు మనం కూడా గవర్నమెంట్ని కూడా అడుగుదాం, మనం కూడా తలా ఒక చేసి అని మా స్టూడెంట్స్ అందరికి మోటివేట్ చేసి 2014 అనుకుంటా మేము, నేను, గీతామాధురి, కృష్ణ చైతన్య, సాకేత్, ప్రణవి, తర్వాత నందు, రాజు ఇమిటేషన్, మేమందరం ఒక వెళ్ళి తానా ఆధ్వర్యంలో TV5 వాళ్ళ సౌజన్యంతో 10 షోస్ చేసామండి. చేసి కొంత అమౌంట్ మాకు కలెక్ట్ అయింది. ఇక్కడ కూడా ఒక కార్పస్ ఫండ్ షో చేసాం. ఫస్ట్ ఎల్ఎంఏ ఇది పూర్తిగా ఉచితం కాబట్టి మాకు మీ రెంట్లో అవన్నీ కట్టుకోవడానికి ఉండాలని బాలు గారు, రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, అప్పుడున్న ఇక్కడున్న అందరు సింగర్స్ కోఆపరేట్ చేసి ఒక షో చేసాం మేము ఇక్కడ. అప్పుడు ఒక కొంత అమౌంట్ వస్తే కార్పస్ ఫండ్ ఇలా మేము, తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు అడగకుండానే ఆయన డొనేషన్స్ ఇచ్చారు. ఇలా సువర్ణ భూమి వాళ్ళు, అలా ఇప్పుడు చాలామంది బాలుగారు ఇచ్చారు, రాఘవేంద్రరావు గారు ఇచ్చారు, ఇలా ఫండ్స్ కొంత పెట్టామండి. కాకపోతే మాకు ఒక ప్లేస్ అనేది ఇప్పుడు మేము అక్వైర్ చేసుకోగలిగితే కట్టుకోవడానికి మాకుందండి. ఇంకా చాలామంది మాకు ప్లెడ్జెస్ చేశారు, మేము సిమెంట్ ఇస్తామని, మేము ఆయన్ ఇస్తామని, మేము ఎలక్ట్రిసిటీ ఇస్తాం, మేము ఫర్నిచర్, ఇలా ప్లెడ్జెస్ ఉన్నాయి. సో మాకు 1,000 యార్డ్స్ మాకు సిటీ సెంటర్లో కావాలి. దానికి ఏం చేశానంటే డొనేట్ అ యార్డ్ ఫర్ ఎల్ఎంఏ మ్యూజిక్ టెంపుల్ అని ఒక చిన్న లాంచ్ చేయబోతున్నాను. ఇప్పుడు జస్ట్ నేను ముఖత చెప్తేనే చాలామంది డొనేట్ చేస్తున్నారండి. అట్లా మాకు ప్రపంచవ్యాప్తంగా ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా, వాళ్ళు కూడా పూనుకొని మీలాంటి సంస్థలు, తర్వాత ఛానల్స్ వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఏ ఛానల్స్లో అయినా నా మా పిల్లలు వెళ్ళి ఏ పండగలకైనా పాడుతున్నారు అంటే ఛానల్స్ ఎల్ఎంఏ అవినాభావ సంబంధంతో ఉంటాం. ఎప్పుడు ఇక్కడున్న కళా సంస్థలు మేము ప్రతి వాళ్ళకి మేము బంధువులం. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అని ఎల్ఎంఏ అందరి బంధువు. ఇక్కడ మాకు ఇలా ఏ భేదాలు ఉండవు. ఏ ఛానల్ వాళ్ళు పిలిచినా, ఏ సంస్థలు పిలిచినా, ఏ తర్వాత బోల్డ్ అని మేము హుదూద్ తుఫాన్ అయింది అప్పుడు మేము
ఒక 2000 కిట్స్ మా పిల్లలు ఒక 1 వీక్ సరిపడా సామాను బట్టలు మందులన్నీ 2000 కిట్స్ పంపించారు. చెన్నైకి పంపించాం. తర్వాత మా దగ్గర చాలామంది పిల్లలు ఊళ్ళల్లోంచి వస్తారు, బిలో పావర్టీ లేని వాళ్ళు. వాళ్ళందరికీ రాన్పోన్ ఛార్జెస్ ఎలిమినే ఇస్తుంది. ఒక 10-15 మందికి ఫీజులు కడుతున్నాం. సో మా దగ్గర ఫీజులు కట్టి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు బీటెక్లు ఎంఎస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎంబీఎల్ ఎంఎస్ ఎంసీఎల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా తర్వాత వికలాంగులు, వికలాంగులకి మేము వెహికల్స్ కొనిచ్చాము. తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కొనిచ్చాము. వాళ్ళకి ఏం కావాలంటది అంటే మా పరిధిలో అంటే కొనిచ్చామంటే మాకుండే పోషకులు వరల్డ్ వైడ్ ఉండే మాకు మా సపోర్టర్స్ ఉన్నారు. ఒక అమ్మాయికి ఇక్కడ కాల్ తీసేశారండి. ఆ అమ్మాయికి బస్సు ఎక్కరాదు, ఆటో ఎక్కరాదు, చెక్క కాల్ ఉంది. అయితే అమ్మాయి ఎలా అమ్మ అంటే అమ్మాయి ఒక చిన్న టెక్నికల్ కోర్స్ చేసింది, ఒక మెడికల్ డెంటల్ దాంట్లో అసిస్టెంట్ టెక్నికల్ ల్యాబ్ అసిస్టెంట్. ఆమె వెళ్ళాలి రావాలంటే ఆమెకు ఒక 3-వీలర్ కావాలి. అది నేను కావాలంటే మా వన్ ఆఫ్ అవర్ పేరెంట్స్ ఫ్రమ్ న్యూజెర్సీ వెంటనే స్పాన్సర్ చేశారు. ఇలా చాలామందికి ఫీజులు స్పాన్సర్ చేయించడం, ఇలాంటివి ఎల్ఎంఏ నుంచి మ్యూజిక్ యాక్టివిటీసే కాకుండా చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం కూడా సొసైటీలో మన వంతుగా ఉడతా భక్తిగా ఏదైనా చేయాలనే దృక్పథంతో కూడా మేము వెళ్తున్నాం. తర్వాత గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇప్పుడు షీ టీమ్ అని పెట్టారు మన ముఖ్యమంత్రి వర్యులు స్త్రీల రక్షణ కోసం. దానికి కూడా మేము మొత్తం నా స్టూడియోలో మా వంతుగా మేము వాళ్ళని ఎవరిని డబ్బు తీసుకోకుండా ఫ్రీగా మొత్తం పాటలు దానికి సంబంధించిన అన్ని మేము చేసి ఇచ్చాము. ఎందుకంటే మా సొసైటీలో మేము కూడా మెంబర్సే. సో మా ఇంట్లో కూడా స్త్రీలు ఉన్నారు. అందరి రక్షణ కోసం గవర్నమెంట్ పెట్టినప్పుడు సపోర్టింగ్ గవర్నమెంట్, బీయింగ్ విత్ గవర్నమెంట్. సో దేర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ సంక్షేమ పథకాలకు మాకు మేము ఏం చేయగలమో అది చేస్తూ పోతున్నాం. అలాగే మీకు ఇప్పుడు ఎంతవరకు ఆ హోప్ ఉందండి, అంటే ఎంత త్వరలో మీరు కన్న కల సాకారం అవుతుందని మీరు అనుకుంటున్నారు? 1000 yards అన్నవి నాకు తెలిసి ఎంత త్వరలో జరగబోతుంది? చాలా మంది ముందుకు వస్తున్నారండి, చాలా మంది. ఇంకా నేను అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నాను. అన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి డొనేట్ ఏ యార్డ్ టు మ్యూజిక్ ఎల్ఎంఏ మ్యూజిక్ టెంపుల్ అని ఒక యార్డ్కి 50,000 రూపాయలు, 50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళని మేము ఏం చేస్తామంటే దానికంటే ఒక సపరేట్ అకౌంట్. ఇప్పుడు మేము మాకు ఎల్ఎంఏ ఒక ట్రస్ట్ అండి, ఆ ట్రస్ట్కి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. ఎవరైనా మాకు డొనేషన్ ఇస్తే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది 50%. సో ఆ ట్రస్ట్కి మాకు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాకు అకౌంటు, మాకు ఒక ఆడిటరు. తర్వాత మేము తర్వాత మాకు ఎఫ్సిఆర్ఏ కూడా ఉందండి. ఫారిన్ ఫండ్స్ కూడా అఫీషియల్గా మాకు రావచ్చు. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లై చేస్తే వాళ్ళు మొత్తం మా సంస్థని మొత్తం చెక్ చేసి అన్నీ చూసి మాకు ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఫారిన్ నుంచి ఎవరైనా పంపించాలన్నా మాకు డైరెక్ట్గా ఎఫ్సిఆర్ఏ అకౌంట్ నెంబర్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇట్స్ లీగల్. అలా మాకు ప్రతి ఒక్కటి ప్రతి సంవత్సరం మేము ట్యాక్స్ ఫైల్ చేస్తామండి. సో ఎవ్రీథింగ్ విల్ అన్ని పేరెంట్సే చేస్తారండి. ఓకే, మా పేరెంట్స్లోనే ఒక ఫైనాన్స్ కమిటీ ఉంటుంది, వాళ్లే కూర్చొని అన్ని. ఆ పేరెంట్స్లో బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు, అందరూ ఉన్నారు. వాళ్లే కూర్చొని చక్కగా దాన్ని ఫైనాన్స్ని చక్కగా చూసుకుంటారు. తర్వాత పర్సనల్గా ఎవ్వరు ఒక పైసా తీసుకోండి. మేము ట్రస్ట్ అయినా నేను కానీ మా ట్రస్ట్ మెంబర్స్ కానీ ఎవరికి కూడా మేము సాలరీస్ కానీ ఏం తీసుకోమండి. పైగా మా ఫాదర్ పేరు మీద నేను కూడా కొంత డొనేషన్ ఇచ్చాను. సో ఇలా ఏంటంటే ఒక చిత్తశుద్ధితో అందరం, నేను మా ఎల్ఎంఏ పేరెంట్స్ తర్వాత సపోర్టర్స్ అందరూ కూడా ఒక ప్రాపర్గా పనిచేస్తూ ఆ సంస్థను డెవలప్ చేశారు. నాకు ఇప్పుడు ఏం నమ్మకం ఉందంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నాకేంటంటే ఒక్కళ్ళనే వెళ్ళి మీరు ఒక 5 crore ఇవ్వండి అని అడిగితే వాళ్ళు పెయిన్ఫుల్గా ఉంటుందండి. నాకేంటంటే వర్షం చూస్తే వర్షం లాగా ఉండాలండి, చినుకు 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 అంత చేరి ఒక చెరువు నిండుతుంది. తర్వాత ఇప్పుడు ఒకళ్ళకి 100 రూపాయలు అవసరం అనుకోండి, 100 రూపాయలు ఆయన్ని ఒకరిని అడిగితే ఆయనకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ తలా ఒక 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఇచ్చిన వాళ్ళకి పెయిన్ ఉండదు, ప్లస్ 100 రూపాయలు అవుతాయి. ఇలా నా కాన్సెప్ట్ అండి. ప్రపంచంలో ఇంతమంది మ్యూజిక్ లవర్స్ ఉన్నారు. తర్వాత ఎల్ఎంఏ అంటే ఏంటో అనేది మాకు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఇదేదో ఎక్కడో పుట్టలో పాములాగా ఉన్నది కాదు సంస్థ. ఎల్ఎంఏలో ఏం జరుగుతుందో ప్రపంచం అందరికీ తెలుసు. ఎల్ఎంఏలో నేర్చుకుంటున్న పిల్లలందరూ ఇప్పుడు ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళిపోయారు. సో పలానోళ్ళు ఎల్ఎంఏ పిల్లలు, ఎల్ఎంఏలో ఎల్ఎంఏ వల్ల ఈ రిజల్ట్ వస్తుంది అనేది ఇప్పుడు ఐ డ్రీమ్ వాసు గారే, ఆయనంతలా ఆయనే ఎల్ఎంఏ ద్వారా బాగా చేస్తున్నారండి మీరు, మేము ఏం చేయగలం మిమ్మల్ని. అట్లా నేను అడగకముందే వాళ్ళే వాట్ మేమేం చేయగలం మీకు అని ఎక్కడ పోయినా ప్రపంచంలో ఎక్కడ పోయినా వాళ్ళకు వాళ్ళే సంస్థలు కానీ ఛానల్స్ కానీ చాలామంది వాళ్ళకు వాళ్ళే మేమేం చేయగలమని ఇప్పుడు అడుగుతున్నారండి. ఇప్పుడు ఆ తరుణం ఆసన్నమైంది. సో మీరు మంచి రిజల్ట్స్ చూపిస్తున్నారండి, యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. 18 ఏళ్ళుగా మీరు ఫ్లాలెస్గా పనిచేస్తున్నారు. మీ గురించి ఎప్పుడు మేము నెగిటివ్ వినలేదు. సో అందరూ మంచిగా మాట్లాడుతున్నారు మీ గురించి, అది చాలండి.
అదే మనకి పెద్ద పబ్లిసిటీ. ఆ చిత్తశుద్ధి అదే మాకు ఈ బిల్డింగ్ కట్టిస్తుందని నేను అనుకు. అలాగే డెఫినెట్గా ఒక్కసారి కనుక మేము ముఖ్యమంత్రి వర్యులు గారిని కనుక కలిసి ఆయనకు మేము ఆయన దృష్టిలో కనుక పడితే డెఫినెట్గా మాకు సహాయం జరుగుతుందండి. మేము ఆయన చేయరు అనుకోవట్లేదండి, ఆయన దగ్గరికి వెళ్ళే తరుణం మాకు రావట్లేదు. వెళ్ళామంటే ఆయనకు ఇలా చూస్తేనే పసిగడతారు. ఏంటంటే అంత షార్ప్ ఆయన, మీకు మనకందరికి తెలుసు. సో ఆయన మంచి చెడు అనేది ఆయనకు ఇట్లా చూస్తేనే తెలిసిపోతుంది. సో కాబట్టి మేము ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మేము ఇది చేస్తున్నాము ఈ పనులు అని చెప్తే డెఫినెట్గా మాకు ఆయన దగ్గర నుంచి సహాయం అందుతుంది అనే నమ్మకం 100కి 100% మాకు ఉంది. మాకు ఏమాత్రం అలాగే చాలామంది ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మంత్రులు కొన్ని ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ కూడా ఎల్ఎంఏ అంటే ఏంటో తెలుసు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా మా దాంట్లో ఉన్నారని చదువుకుంటున్నారు. కాబట్టి అందరూ తరుణం ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసి ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉండే మీరు ఇచ్చే ఈ డొనేషను సార్ గవర్నమెంట్ నుంచి వచ్చే హెల్ప్ కానీ ఇదంతతో డెఫినెట్గా నేను ఈ సంగీతాలయాన్ని నిర్మిస్తాను. ఇంకా ఇంకొక సంతోషమైన వార్త మీకు చెప్తాను. నా తర్వాత ఏంటి మా వాడిని అడిగాను సాకేత్ని, ఎలా నాన్న నా తర్వాత అంటే లేదు నాన్న నాకు వాడు ప్రామిస్ చేశాడు నా కొడుకు అంటే నేను చెప్పలేను కానీ నా జీవితకాలం ఉన్నంతవరకు ఈ మిషన్ నేను నీ తర్వాత నేను కొనసాగిస్తాను అని మా పిల్లలిద్దరు నాకు ప్రామిస్ చేశారు. సో నేను గ్యారంటీ ఇవ్వగలను సాకేత్ హయాం దాకా ఇది నడుస్తుంది. ఇంకోటి ఇది పరంపర, వాడు కూడా వాడి పిల్లల్ని డెఫినెట్గా వాడు ఇన్కల్కేట్ చేసి వాడు కూడా మోటివేట్ చేసి ఈ సంస్థ ఇలా చిరకాలం ఉంటుందని. ఎక్కడ సింగర్స్ ఉంటారయ్యా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటారని ఒక పేరు, ఎప్పటికి శాశ్వతంగా ఉండే సంస్థని ఆ సంగీతాలయాన్ని డెఫినెట్గా కడతానండి. అయితే ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళ పేర్లు చెక్కిస్తున్నానండి. ఇప్పుడు మేము పెద్ద హాల్ కడతాం కదా, చాలామంది అంటారు ఎందుకండి అవసరమా, మేము మాకేం పబ్లిసిటీ కోసం ఇవ్వట్లేదంట. కానీ ఒక 10 ఏళ్ళ తర్వాత వచ్చారనుకోండి, వాళ్ళకు ఒక ఫీల్ ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు, వాళ్ళ మనవల్ని తీసుకొని వచ్చారు, ఒరే ఈ సంగీతాలయంలో మనం కూడా ఉన్నాం, మన పార్టిసిపేషన్ కూడా ఉంది, చూడు ఇక్కడ పేరు ఉంది అని చూసుకునేటట్టు శాశ్వతంగా ఉండేట్టు వాళ్ళు సూచించిన పేరు, వాళ్ళ అమ్మగారిది కావచ్చు, వాళ్ళ తాతగారిది కావచ్చు, వాళ్ళ వంశం పేరు కావచ్చు, ఏదన్నా సంథింగ్ ఆ పేరు మనము అక్కడ గోడలకి చెక్కిస్తాం. ఒక 15-20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇంకో తరం వచ్చి కూడా చూసుకోవచ్చు. సో అది మనం చేసే కృతజ్ఞత అంతే. రామాచారి గారు, మీరు ఇంత నిబద్ధతతో ఈ కార్యక్రమం చేస్తున్నారు 18 ఏళ్ళుగా నిరాటంకంగా ప్రతి శని ఆదివారాలు, ఆదివారం మెయిన్గా, ఒక విషయం చెప్పండి, మీ స్టూడెంట్స్ ఎంతమంది నిజంగా అదే నిబద్ధత మీ వైపు చూపిస్తున్నారు? ఇన్నేళ్లుగా వచ్చిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 3-4 వేల మంది స్టూడెంట్స్, వాళ్ళల్లో కొంతమంది అసలు చాలా అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఇప్పుడు టాలీవుడ్లో తీసుకుంటే సినిమాలు పాటలు 80% మీ స్టూడెంట్సే ఉన్నారు, పాటలు పాడుతున్న వాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్లో అండి, ఇప్పుడు ఇర్ఫాన్ వన్ ఆఫ్ ది టాప్ స్టూడెంట్స్, టాప్ సింగర్స్. ఇప్పుడు అర్జిత్ సింగ్, రేవంత్, రోహిత్ కూడా ఇండియన్ ఐడల్లో ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే, ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు మీకు మీ వైపున అదే భావనతో ఉన్నారు, ఆ నిబద్ధత, ఆ గ్రాటిట్యూడ్, ఆ గ్రేట్ఫుల్నెస్? గ్రాటిట్యూడ్ ఎక్కువ మందికే ఉంటుందండి, ఒక ఎక్కువ శాతం గ్రాటిట్యూడ్తోనే ఉంటారండి. కొంతమంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళు వాలంటీర్ చేసి వచ్చి సార్ మన ఎల్ఎంఏకి ఏం చేద్దాం, నేను మేము మీతో తోడుగా ఉన్నాం అనే ఒక వర్గం ఉంటుంది. స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మనం అడగకముందే వాళ్ళు వాలంటీర్ చేసే వాళ్ళు ఉంటారు. రెండో వర్గం ఎట్లా ఉంటుందంటే మనం ఏది అడిగితే అది చేస్తారు. ఎల్ఎంఏ కొరే నాన్న ఎల్ఎంఏకి హెల్ప్ కావాలరా, కొంతమంది కొంచెం ఉంటుంది కదా ఎక్కడైనా ఒక చిన్న ఎక్సెప్షనల్స్ అనేవి ఉంటాయి, కొంతమంది కొంచెం పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది కానీ చాలా తక్కువ ఉంటారు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి, కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ అలాంటి వాళ్ళు తక్కువ అండి ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. బట్ ఎక్కువ మందికి గ్రాటిట్యూడ్స్ ఉంటాయండి. అందులో ఒక వర్గం వాళ్ళంతల వాళ్ళే వచ్చి నాకు ఇప్పుడు లాస్ట్ టైం మేమందరం వెళ్ళి షోస్ చేసి వచ్చాంగా, ఇప్పుడు గీత వీళ్ళంతా పాడారుగా ఇర్ఫాన్, ఎవరైనా. సో కొంతమంది ఏంటంటే మనం అడిగినప్పుడు వాళ్ళు వచ్చి ఓకే సార్ అని చేసేవాళ్ళు ఉంటారు. సో ఇలా ఒక చిన్న పర్సెంట్ అలా. అప్పుడు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది రామాచారి? ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీ కళ్ళ ముందు వాళ్ళు మీ ముందరే పెరిగారు, చిన్న చిన్నగా పెరిగి ఒక స్థితికి ఎదిగిన పిల్లలు. దానికి కూడా నేను పిల్లల్ని బ్లేమ్ చేయనండి, పిల్లలు ఎప్పుడు మంచివాళ్ళే అండి, ఈ పెద్దవాళ్ళకేతోనే వస్తుంది అనమాట. ఈ ఏంటంటే ఇప్పుడు మన నేర్పించాలి. ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు అనుకోండి, మా అబ్బాయికి నేను ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు ఇలా ఉండాలిరా, ఇంతమంది గ్రాటిట్యూడ్స్ నువ్వు చూపించాలనేది మన నేను చెప్పాలి, చెప్పకపోతే నేను ఫెయిల్యూర్ అయిపో అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఆ చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి తెలిసి తెలియని జ్ఞానం వాళ్ళకి. సో కొంచెం
నేను ఈ విషయంలో కూడా పిల్లల్ని ఎప్పుడు నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు కూడా ఎవరైనా నాదే నా పేరు చెప్పారు, కొంతమంది ఎల్ఎంఏ పేరు కూడా చెప్పారు, వాళ్ళ బయోడేటాలో కూడా ఎల్ఎంఏ అని ఏమి ఉండదు. సో ఆఖరికి ఇంటర్వ్యూస్లో మీ గురువు ఎక్కడ నేర్చుకున్నా అన్నప్పుడు కూడా చెప్పారు. సో అయినా నేను వాళ్ళని పిల్లలంటే నా కోపం రాదు, అరే వాళ్ళకి నేర్పించట్లేదే పెద్దవాళ్ళు కొంచెం అరే చెప్పాలి కదా అని ఆ పెయిన్ అనేది అటు సైడ్ నుంచి ఉంటుంది. అయినా సరే ఎవ్రీడే ఐ ప్రే ఫర్ ఆల్ మై స్టూడెంట్స్, ఆల్ మై స్టూడెంట్స్ ఆర్ మై చిల్డ్రన్. సో దే వాళ్ళు ఆయుర ఆరోగ్య ఆనందంతో ఉండాలని కోరుకుంటాను, అందరినీ కోరుకుంటాను. అందులో నా పేరు చెప్పని వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే పిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు కొంచెం చెప్పు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా పెద్దవాళ్ళు నేర్పించాలి. నాన్న ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమని పెద్దవాళ్ళు చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు మీ అమ్మాయికి మీరు చెప్పాలి, మీ అమ్మాయికి ఆ జోష్లో ఉంటారు పిల్లలు, ఆ జోష్లో కొన్నిసార్లు ఇగ్నోర్ అవుతుంది, కానీ మనం వెంటనే చెప్పాలి. రామచర్య గారు, అలాంటి సందర్భాల్లో మీకు అంటే మనసు చివుక్కుమని జస్ట్ కాసేపు ఫీల్ అయ్యి వదిలేస్తారా, లేకపోతే దాన్ని క్యారీ చేస్తారా, దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారా, స్టూడెంట్స్ నాతో ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే నాకు ఆ మాత్రం కొంచెం గౌరవం ఇస్తే బాగుంటుంది, అలా ఏమన్నా అనుకుంటుంటారా ఎప్పుడైనా? లేదండి, ఇది నేను ఫీల్ అయ్యేది స్టూడెంట్స్ గురించి, నా గురించి కాదు. అంటే సంస్కారం అనేది అది మన గురించి, నాకు సంస్కారం ఉంటే నాది నాకే మేలు చేస్తుంది, అందుకే నేను వాళ్ళ గురించి ఫీల్ అవుతాను. నేను అసలు ఫస్ట్ థింగ్ నేను ఇంత సంతోషంగా ఇంత హాయిగా ఉన్నానంటే నేను చెప్పాను కదండి, నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎక్స్పెక్ట్ చేస్తే టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఎక్స్పెక్ట్ ఎప్పుడైతే చేస్తామో మనకు అసంతృప్తి స్టార్ట్ అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఏది వచ్చినా అది ఏదో తక్కువ అనిపిస్తుంటుంది. నేను ఫస్ట్ డేనే నేను నా వంతుగా ఇన్ని నాకు ఇచ్చిన భగవంతుడికి నేను ఎలా స్వరార్చన చేసుకోను, ఇంతమంది నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి ఎలా కృతజ్ఞతలు తెలియజేయను అనే ఒక సొసైటీకి నేను కృతజ్ఞతలు తెలియజేయడానికే చేశాను తప్ప, ఈ పిల్లలు వెళ్ళి వచ్చి మళ్ళీ నాకేదో చేయాలని నా పర్సనల్గా నేను ఎప్పుడు అన్నానండి. నేను ఇంకా ఎక్స్పెక్ట్ ఎక్కడ చేస్తానంటే ఈ స్టూడెంట్స్ అందరూ మన ఎల్ఎంఏ సంస్థను నిలబెట్టాలి. ఎల్ఎంఏ అని చెప్ నేను చాలామందికి చెప్తాను, మీ ఇంటర్వ్యూస్లో ఎల్ఎంఏ అని చెప్పండి, నా పేరు చెప్పకున్నా సరే మేము వీఆర్ ఎల్ఎంఏ స్టూడెంట్స్, ఎందుకంటే సంస్థ నిలబడాలి. సో ఎక్స్పెక్ట్ అనేది చేశామనుకోండి అప్పటి నుంచే నాలో ఒక అలజడి స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఆ సత్యం నాకు తెలుసు. నేను అందుకే ఏ పిల్లల నుంచి కూడా నేను ఏ పేరెంట్స్ నుంచి కూడా నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను, వాళ్ళు ఏదైనా తీసుకొచ్చినా యాక్సెప్ట్ చేయనండి. కొంతమంది కొన్ని గిఫ్ట్లు అవన్నీ పట్టుకొస్తుంటారు, ఏమో నాకు బట్టలు పెడితే ఇవన్నీ కూడా నేను అసలు ఏం తీసుకోను, నేను అసలు వద్దని చెప్పి ముందే అనౌన్స్ చేస్తాను. ఎవరైనా సహాయం చేస్తే ఎల్ఎంఏ సంస్థకు చేయండి, కానీ నాకు పర్సనల్గా వద్దు అని చెప్తాను. కాబట్టి ఈ ఇది చాలా తక్కువ పర్సెంట్ అండి, ఎక్కువ మంది చాలా రిగార్డ్స్తో ఉంటారు, చెప్తున్నాను కదా, ఎక్కువ మంది రిగార్డ్స్తోనే ఉంటారు, ఎక్కువ మంది ఎల్ఎంఏకి మనకి సహాయం చేసే వాళ్ళే ఉంటారు. వాళ్ళతో కూడా నేను ఎందుకంటే అయ్యో ఆ పిల్లల్లో అది ఉంటే బాగుండు కదా అనే ఒక చిన్న, అది కూడా పేరెంట్స్ నేర్పించవచ్చు కదా అని అనుకుంటాను తప్ప పిల్లల్ని కూడా నేను ఎప్పుడు తప్పులు పట్టుకోను. ఒక విషయం ఇక్కడ నాకు తెలుసుకోవాలండి రామాచార్య గారు, మీ మొట్టమొదటి బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కారుణ్య హేమచంద్ర, ఆ తర్వాత అంటే ఆ తర్వాత తర్వాత వాళ్ళు కారుణ్య హేమచంద్ర, తర్వాత ఇర్ఫాన్, వీళ్ళందరూ తర్వాత తర్వాత ఇండియన్ ఐడల్, హర్షిక, జీ సరేగమప అన్నిట్లో పార్టిసిపేట్ చేసి లారల్స్ తీసుకొచ్చారు. అవునండి. వాళ్ళు కాకుండా తర్వాత తరంలో వచ్చిన గీతా మాదిరి కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది ప్రణవి, ఎవ్రీబడి వాళ్ళు ఒక నేమ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ కోసం. ఎల్ఎంఏ స్టూడెంట్స్గా అలాగే మీ శిష్యులుగా మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే, వెన్ఎవర్ ఇక్కడ ఇంకొక సాంగ్ పాడినప్పుడు, ఒక హిట్ నెంబర్ కొట్టినప్పుడు, ఒక అవార్డు గెలుచుకున్నప్పుడు, లేకపోతే ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేసి నంబర్ వన్ పొజిషన్కి వచ్చినప్పుడు, మన రీసెంట్గా రోహిత్, సో వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఒక గురువుగా వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ గో త్రూ అండి? ఇప్పుడు మీ అమ్మాయి ఏందండి స్కూల్లో చదువుతుంది, స్కూల్ ఫస్ట్ వచ్చింది, మిమ్మల్ని పిలిచారు, మీరు చూశారు ఆ అమ్మాయికి స్కూల్ ఫస్ట్ అనే స్టేజ్ మీద నిలబడి ఆ మూమెంట్ ఇచ్చారు, హౌ డూ యూ ఫీల్? యాజ్ అ మదర్ ఆబ్వియస్లీ సేమ్ ఫీల్, అంతకంటే తక్కువ ఉండదు. వాళ్ళకి ఇండియన్ ఐడల్ అయినా, వాళ్ళకు సినిమాలో పాడినా, వాళ్ళకు ఒక ఫిలింఫేర్ అవార్డు వచ్చినా, వాళ్ళ తల్లిదండ్రులు నేను ఈక్వల్గా ఫీల్ అవుతామని వి ఫీల్ ప్రౌడ్. అంటే ఒకందుకు అది నాకే వచ్చినట్టు ఫీల్ అవుతాను, మా పిల్లలు మేము తయారు చేసిన పిల్లలు వచ్చిందంటే మా అంటే నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యానని అర్థం కదా. రెండో పాయింట్ అండి, ఇప్పుడు మా ఎల్ఎంఏ పిల్లలందరికీ నేను ప్రొఫెషనల్ సింగింగ్ కోర్స్ నేర్పిస్తాను, లైట్ మ్యూజిక్, వాళ్ళకి క్లాసికల్ నేర్పించే టీచర్స్ కూడా ఉంటారండి, చాలామంది క్లాసికల్ నేర్పి వీళ్ళు నా ఒక్క దగ్గరే మొత్తం క్రెడిట్ అంతా నేను తీసుకోను, మేమందరం కలిసి తీసుకుంటాం, తల్లిదండ్రులు నేను ఎల్ఎంఏ క్లాసికల్ గురువులు మేమందరం కలిసి ఈక్వల్గా మా పిల్లలకి మేము చేసిన దానికి ఫలితం వచ్చిందని ఈక్వల్గా ఫీల్ అవుతామండి, మేము షేర్ చేసుకుంటాం ఆ జాయిని.
సో కాబట్టి పిల్లలు అదే కదండి, మేము ఎందుకు మొదలెట్టాము ఇది, మేము విత్తనం ఎందుకు నాటాము, ఆ పళ్ళు ఇవ్వడానికే కదా. ఆ పళ్ళు ఇచ్చినప్పుడు ఆ రైతు ఎంత ఆనందపడతాడు, మేము కూడా తోటమాలి ఎంత ఆనందపడతాడు. రామాచారి గారు, నేను విన్నది ఏంటంటే కేవలం మీ పిల్లలే కదంటే, మీ దగ్గర ఎల్ఎంఏలో నేర్చుకున్న పిల్లలే కాకుండా వేరే పిల్లలు, శ్రీకృష్ణ గారు లాంటి వాళ్ళు, మాళవిక, అలాగే మొన్న రేవంత్ ఇండియన్ ఐడల్ విన్నర్, వీళ్ళు కూడా ఎల్ఎంఏని ఓన్ చేసుకుంటారంట. మీ దగ్గరకు వచ్చేసి మీతో పాటు టైం స్పెండ్ చేస్తారట, మీ పిల్లలతో ఉంటారంట, మీ స్టూడెంట్స్తో పాటు మమేకమై మీరు చేసే ప్రోగ్రామ్స్లో వాళ్ళు వచ్చి పాడటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయట కదా చాలా. ఇప్పుడు ఎల్ఎంఏ అనేది ఒక స్కూల్ అండి. ఇప్పుడు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు ఒక సిటీలో చదువుకోవడానికి, ఒక స్కూల్ సరిపోతుందా? ఒక్కొక్క ఏరియాలో ఒక స్కూల్ కావాలి, ఆ ఏరియాలో ఉండే వాళ్ళు అక్కడ చదువుకుంటారు. ఇంకో అట్లా నేను ఇంకా మిగతా గురువులందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్, ఇటు విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, విశాఖపట్నంలో, తిరుపతిలో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ గురువులు అక్కడున్న టాలెంట్ని వాళ్ళు ట్రైన్ చేయాల్సిందే. సో నేనేమనుకుంటానంటే మేమందరం ఒక కుటుంబం. ఇక్కడున్న హైదరాబాద్లో ఉండే ఎల్ఎంఏ, విశాఖపట్నంలో ఉండే ఇంకో సంస్థ, కరీంనగర్లో ఉండే ఇంకో సంస్థ, ఇవన్నీ కలిసి మేమంతా ఒక యూనియన్. మేము గురువులందరూ కలిసి ఒక యూనియన్ మేము. సో ఎవరి స్టూడెంట్ అయింది? మా పిల్లలే వాళ్ళందరూ. నేను మా పిల్లలకి అదే చెప్తాను, మన మా ఎల్ఎంఏ సింగర్స్లో మా మీ ఏముండదు. సింగర్స్ అంతా ఒక కుటుంబమే, మ్యూజిషియన్స్ అంతా కుటుంబమే, ఈ ప్రపంచంలో ఉండే మ్యూజిషియన్స్ అంతా ఒక ఫ్యామిలీయే. అర్థమైందా? సో ఎవరి ఏ సింగర్ని చూసినా నేను నాకైతే మా సింగర్ అనుకుంటాను. ఏ సింగర్ని ఇప్పుడు కృష్ణను మేమందరం, మాకు ఆలుమ్నై అని ఒకటి పెట్టారండి, ఆల్మాన్ ఒకటి పెట్టారండి మా పిల్లలు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా పిల్లలందరూ వెళ్ళిపోయి, మనకు వెళ్ళిపోలేదండి. మా ఎల్ఎంఏ పిల్లలు ఎప్పుడు వెళ్ళిపోరు, ఎల్ఎంఏతోనే ఉంటారు. ఎల్ఎంఏలో 18 ఇయర్స్ దాటిన తర్వాత మ్యాక్సిమం ఒక 20 ఇయర్స్ దాకా నా క్లాస్కి వస్తారు. దాని తర్వాత ఆల్మా అని పెట్టారు, అలుమ్నై ఆఫ్ లిటిల్ మిషన్స్ అకాడమీ. అందులో వీళ్ళంతా మెంబర్స్గా ఉంటారు. ఒక నెలకు 2 నెలలకు ఒకసారి మేము అందరం గ్యాదర్ అవుతాము. తర్వాత ఆల్మా పిల్లలు సాటర్డే వచ్చి నేర్చుకుంటారు. మామూలు ఎల్ఎంఏ పిల్లలు సండే నేర్చుకుంటే ఆల్మా పిల్లలు సాటర్డే నేర్చుకుంటారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి, వాళ్ళందరూ మేము గ్యాదర్ అవుతాము. ఈ ఆల్మా గ్యాదరింగ్లో శ్రీకృష్ణ, మాళవిక అందరూ, రేవంత్ అందరూ వచ్చి ఉంటారు. సో మీ పిల్లలంతా కలిసి హ్యాపీగా ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ, మొన్న ఇండియన్ ఐడీలు అయిందండి. ఇండియన్ ఐడీలు అయినప్పుడు మాకు డైరెక్ట్ స్టూడెంట్ రోహిత్, రేవంత్ స్టూడెంట్ కాదు కానీ మాలో కలిసి ఉంటాడు. మీరు బాగా గమనించండి, ఇద్దరి గురించి మేము చెప్పామండి. నేనే కాదు మా ఎల్ఎంఏ స్టూడెంట్స్ అందరు కూడా ఇద్దరు ఫొటోస్ పెట్టి ఇద్దరికి ఓట్లు వేయమని అడిగాం. కానీ మా రేవంత్ మా స్టూడెంట్ కాదు, రోహిత్ ఒక్కడికే ఓట్లేయండి అని అడగలేదండి. మ్యూజిషియన్స్ అంతా ఒక కుటుంబమే అండి, కళాకారులంతా ఒక కుటుంబమే. సో మేము అది నేర్పిస్తాను పిల్లలకి. అందుకే వాళ్ళు ముందు ఒక అనుమానంతో వస్తారు ఎల్ఎంఏ, ఇలా వచ్చిన తర్వాత వాళ్ళే ఇందులో కలిసిపోతారు. సో ఎందుకు కలిసిపోతారు? ఆ డిఫరెన్సెస్ ఉండకూడదండి. నేను ఒక గురువుని, నేను ఒక సెక్షన్ నేర్పిస్తున్నాను, ఇంకో గురువు ఇంకో సెక్షన్ నేర్పిస్తున్నారు, ఇంకో గురువు ఇంకో సెక్షన్, అదే ఒక్కడే అందరూ నేర్పిడు. ఇంతమంది ఉన్నారండి, 10,000 మందికి ఒకటి నేర్పించలేరుగా. నాకెంత టైం ఉందో, నాకెంత శక్తి ఉందో అంతమంది నేర్పిస్తున్నా. ఇంకో విశాఖపట్నంలో ఇంకో గురువు గారు, ఇంకో 10 మంది గురువు గారు నేర్పిస్తున్నారు. హైదరాబాద్లో ఇంకో 100 మంది గురువు గారు నేర్పిస్తున్నారు. సో అందరూ కలిసి ఒక కుటుంబం అండి మేము. నేను అందుకే మీకు 5th సెప్టెంబర్ అప్పుడు మిగతా రోజుల్లో డిఫరెంట్ డిఫరెంట్ గురువులకి నేను గురు సత్కారం చేస్తుంటాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామందికి, వాళ్ళందరికీ ఒక ఫెస్టివల్ లాగా చేస్తుంటాం మేము చేసి, అందరికీ నేర్పించే గురువులందరికీ నేను పిలిచి వాళ్ళతో కూడా నేను ఒక వర్క్షాప్ చేస్తానండి. వాళ్ళతో కూడా ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్ పెట్టిస్తాను. వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ పిల్లలతో స్వరార్చన చేయిస్తాను, వాళ్ళకి పాదపూజ చేయిస్తాను. అట్లా గురువు అనేవాడు, ఏ సద్గురువు ఎక్కడున్న ఈ ప్రపంచంలో సద్గురువులందరూ పూజింపబడదగిన వాళ్ళే అండి. నేను కూడా చాలామంది దగ్గర నేర్చుకుంటానండి, నాకంటే చిన్న ఏజ్ వాళ్ళ దగ్గర నేర్చుకుంటుంటాను. ఎవరికి ఏది తెలిస్తే వాళ్ళ దగ్గర నేర్చుకోవడమే. మనం ఏంటంటే నేర్చుకోవడం, నేర్చుకుంది ఇంకోళ్ళని నేర్పించడం, నేర్చుకోవడం నేర్చుకోవడం. అయితే రామాచారి గారు, మీ స్టూడెంట్స్ అయితే మీకు చాలా గౌరవం ఇస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూలు ఇస్తారో, ఇంటర్వ్యూలో మీ పేరు, ఎల్ఎంఏ పేరు 1 to 10 సార్లు నొక్కి ఒక్కడిని చెప్తారు, మేము ఇక్కడ నేర్చుకున్నాం, మా గురువు గారి దగ్గర మేము ఎంత నేర్చుకున్నామని. కానీ ఈవెన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, కీరవాణి గారు కావచ్చు, లేకపోతే మణి శర్మ గారు, అలా రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళు కూడా ఎల్ఎంఏ గురించి, మీ గురించి బాగా గొప్పగా చెప్తారు, మాట్లాడతారు. కానీ ఇండస్ట్రీలో మిగతా టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, మిగతా వాళ్ళెవ్వరికీ
మీ గురించి అంతగా తెలియదని నేను అనుకుంటున్నాను. అది కరెక్టా కదా? తెలియదు. నేను కూడా ఆ పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. ఇప్పుడు నేనేంటంటే కర్మజీవిలాగా వెళ్తుంటాను. నా పని ఏంటి, నేను ఒక తోటను పెంచి అక్కడ మంచి పూల మొక్కలు పళ్ళ చెట్లు అన్నీ పెంచుతున్నాను. ఆ పూలన్నీ దండ కూర్చి పరమేశ్వరుడికి అర్పిస్తున్నాం. ఆ పళ్ళంతా ప్రపంచం అంతా తింటున్నారు. సో ఈ ఇంతే, నేను అక్కడ తోటమాలిలాగా ఉంటుంటాను. సో నేను వెళ్ళి నేను ఇది చేస్తున్నానండి, అది చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే మీలాంటి ఛానల్స్ వాళ్ళు చెప్పడం వల్ల అందరికీ తెలుస్తోంది. సో ముఖ్యంగా నాకు, నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పానండి. కీరవాణి గారు కావచ్చు, మణిశర్మ గారు, దేవిశ్రీ గారు, కోటి గారు, అందరూ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి, ఆర్పి గారు, నేమ్ మికీ జే మేయర్ గారు, అందరూ పాడిస్తున్నారండి మా పిల్లలు. నేను తయారు చేసిన పిల్లలందరూ అందరి దగ్గర పాడుతున్నారు. ఏ డైరెక్టర్ కూడా ఈ కొత్త పిల్లలు వద్దు అని అనట్లేదు. డైరెక్టర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక నన్ను గుర్తించడం అనేది, ఆ గుర్తింపు అనేది సహజంగా రావాలండి నాకు. నేను అది ఎంజాయ్ చేస్తాను. ఎవరైనా ప్రేమగా అన్నం పెడితే ఎంజాయ్ చేస్తానండి. నాకు అన్నం కావాలని అడగను, నాకు ఇది కావాలని అడగను. ఎవరైనా ప్రేమగా ఒక పండిచ్చి తిని బాబు అని అంటే చాక్లెట్ ఇచ్చి. ఇంత ఒక ఫ్యాక్టరీ ఆఫ్ చిల్డ్రన్ అనొచ్చు. ఒక ఫ్యాక్టరీలో ఇన్ని పరికరాలు, ఇంత జ్ఞానం, ఇంత తెలివి, ఇంత సంపద ఉన్న, సంగీత సంపద ఉన్న ఇంతమంది పిల్లల్ని మీరు రూపొందించినప్పుడు, మరి ఆ పిల్లలను తయారు చేసిన ఆ గురువు కూడా అంతే రికగ్నిషన్ ఉండాలి కదా అన్నది నా ఒపీనియన్. అంటే ఇండస్ట్రీకి సంబంధించి అట్లీస్ట్ మీకంటూ ఒక 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 సత్కారం, ఒక కైండ్ ఆఫ్ ఒక రికగ్నిషన్, ఒక ఇలాంటివి. నేను అనేది అంటే వేరే సంస్థల నుంచి వచ్చాయి నాకు. తానా ప్రెసిడెన్షియల్ అవార్డు వచ్చింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన లోకల్ అవార్డు ఇండస్ట్రీ నుంచి నాకు. ఇంకా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల దగ్గర ఉండే లిస్టులో నా పేరు ఉండదండి. అంటే వాళ్ళకి రామాచారి అంటే నేను ఇండస్ట్రీకి కనెక్టెడ్ అయ్యే వాళ్ళంటే ఒక సింగరో, ఒక మ్యూజిక్ డైరెక్టరో, మ్యూజిక్లో వాళ్ళ పేర్లే ఉంటాయండి. ఇది నేను ఈ రెండు పేర్లు కాదు. నేను ఒక మ్యూజిక్ గురువుని, అంటే ఆ పిల్లల్ని సింగర్స్ని తయారు చేస్తే గురువుని. కానీ ఆ గురువు పేరు కూడా ఆ లిస్ట్లోకి వచ్చినప్పుడు నన్ను పిలుస్తారండి. కానీ ఇంకా రాలేదు, వస్తుండొచ్చు ఫ్యూచర్లో, వస్తుండొచ్చు. లేకపోతే మ్యూజిక్ లాంచెస్ కావచ్చు, ఆడియో రిలీజ్లు కావచ్చు, ఇలాంటి ఫంక్షన్స్కి అయినా కనీసం మీకు ఇన్విటేషన్ వస్తుంది? రాదండి. నాకు అసలు నేనంటూ రామాచారికి ఇన్విటేషన్ పంపాల్సిన అక్కడ పేరు ఉండదండి. అయితే ఇప్పుడు నాకు ఆ స్పందన నాకు, ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఇప్పుడు అంటున్నారు, నీకు అసలు ఇంతమందిని తయారు చేసావు నువ్వు, నీకు అసలు రికగ్నిషన్ రావాలి అని వాళ్ళ నోటి నుంచి, అంత పెద్ద పెద్ద వాళ్ళ నోటి నుంచి ఇప్పుడు వస్తుంది. మన చంద్రబోస్ కలిసినప్పుడు అసలు ఇన్ని అవార్డ్స్ ఇస్తున్నారు కదా, నీకెందుకు ఇవ్వకూడదు అవార్డు? ఒక ఐఫా అవార్డులో నీకు అంటే బెస్ట్ సింగర్ అని ఇచ్చినప్పుడు బెస్ట్ సింగర్స్ని తయారు చేసిన, ఇట్లా ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలోని పెద్దలందరూ, కోటి గారు కావచ్చు, మణిగారు కావచ్చు, ఇప్పుడిప్పుడు అంటున్నారండి. కీరవాణి గారు కావచ్చు, ఇప్పుడిప్పుడు వాళ్ళ నోటి నుంచి రామచారి గారికి ఒక ఇది రావాలనేది ఒక స్పందన వాళ్ళ నోటి నుంచి సహజంగా వస్తుంది. సో నాకు అది ఇష్టం అండి. నేను ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నానంటే, జనరల్గా ఒక టెన్నిస్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ఏదైనా ఒక రంగంలో వాళ్ళు ఎదిగి ఒక స్థితికి వచ్చి వాళ్ళ అవార్డ్స్ రివార్డ్స్ మన దేశానికి పేరు తెచ్చి పెడితే వెంటనే వాళ్ళ కోచ్ల గురించి మాట్లాడుకుంటారు. ఫలానా కోచ్ వల్లే మనిషి ఈ వ్యక్తి ఈ స్థితికి ఇస్తాయి. మన సచిన్ టెండూల్కర్ కూడా ఘన సన్మానం చేశారు వాళ్ళ కోచ్కి. సో నేను అందుకని అడుగుతున్నాను. ఇంకా మ్యూజిక్ రంగంలో రావాలండి, అది వస్తుంది, మెల్లిమెల్లిగా వస్తుంది. ఆశ మనం అంటే ఇప్పుడు ఇక్కడ రామాచారి ఒక్కడే కాదండి, కొన్ని వందల వేల మంది గురువులు ఉన్నారు. గురువు అనేవాడు ఏంటంటే ఒక త్యాగం అండి వాళ్ళది. ఇప్పుడు గురువుల ఇప్పుడు నేను పాడుతా తీయగ తర్వాత నన్ను సింగర్గా పిలిచేవాళ్ళు విపరీతంగా. ఎప్పుడైతే నేను గురువుని అయ్యానో నన్ను సింగర్గా పిలవడం మానేశారు. నాకు ఒక స్టాంప్ వేశారు, నా ఒక ఫోన్, అంతకుముందు వచ్చిన ఫోను, రామచారి గారు మీరు రేపు ఖాళీగా వచ్చి పాడండి, ఈ స్టేజ్ షో ఉంది, లేకపోతే మా టీవీలో ఇది పాడండి, లేకపోతే ఇక్కడ ఇది పాడండి. ఇప్పుడు నేను గురువుని అయ్యాక అదే ఫోన్ మళ్ళీ వస్తుంది, రామచారి గారు మీ స్టూడెంట్స్ని పంపించండి, మాకు ఇద్దరు సింగర్స్ కావాలి, మీరు పంపించండి. ఇలా ఒక స్టాంప్ వేస్తారండి. ఆ స్టాంప్ వేయడం వల్ల చాలామంది నాకు అనిపిస్తుంది, అది నా మేబీ మై నా రైట్ ఒపీనియన్ రాంగ్ ఒపీనియన్ నాకు తెలియదు, చాలామంది బాగా పాపులర్ సింగర్స్ ఒక స్కూల్ పెట్టడానికి భయపడడం అనేది జరుగుతుందండి. ఇక్కడైతే ఒక స్టాంప్ వేస్తారు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తే మీరు యాంకరే, మీరు సింగర్ అయినా ఇంకా పిలవరు. అంటే ఏది ఒకళ్ళు చేస్తుంటే దాంట్లో కొంచెం పేరు వస్తే ఇంకా అది ఒకటే వాళ్ళు నా లిస్టులో పెట్టేస్తారండి, ఈ లిస్ట్ నుంచి తీసేస్తారు.
సో నాకు పర్సనల్గా నాకు అట్లా జరిగింది. ఇంకా సింగర్గా పిలవడం మానేశాను. అంటే మీరు ఎప్పుడైతే మీకు గురుస్థానం వచ్చిందో, గురుస్థానం వచ్చాక ఇక మీరు గాయకుడిగా మీకు గురువు ఇంకా సింగర్ అన్నారు. రామచారి అంటే ఒక మాస్టర్ గురువు, ఆయన పిల్లలు ఉంటారండి పిలువండి. సో ఇలా గురువులు అనేవాళ్ళు రెండోది, చాలామంది గురువులు అండి, వాళ్ళని పేరు తీయరు సార్. వాళ్ళకు ఒక రకమైన, నాకంటే నేను ఒక గురువుగానే ముందు రాలేదు కదా, నేను సింగర్గా వచ్చాను, కంపోజర్గా ఉన్నాను, నాది మల్టిపుల్గా ఉంది కాబట్టి నా పేరు నాకు అసంతృప్తి లేదండి. నాకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద అవార్డ్స్ అన్నీ వచ్చాయి, నేను హ్యాపీ. ఇప్పటికీ అందరూ నన్ను రికగ్నైజ్ చేస్తారు, కానీ చాలామంది గురువుల పేర్లు కూడా తెలియదండి ఎవరికి. ఇది ఏం జరగాలంటే మనకు ఆ సంస్కారం మన పిల్లలకు నేర్పించే. ఏంటంటే ఇప్పుడు నేను ఒక యూరోపియన్ ఫుట్బాల్ ప్లేయర్కి ఘనస పౌరస్ అని మనం అంటారు కదా, బ్రెజిల్లోనే ఎక్కడో అండి, రోమా బ్రెజిల్లో ఎక్కడో ఫ్రాన్స్ పెద్ద సన్మానం చేశారండి. ఫస్ట్ ఏం చేశారు తెలుసా అక్కడ, అంటే వాళ్ళు ఆ నిర్వాహకులకే ఆ సంస్కారం ఏంటంటే ఫస్ట్ స్టార్ని పిలవలేదండి, ఫస్ట్ వాళ్ళ కోచ్ని పిలిచారు. అదే సింహాసనం, అదే సింహాసనం మీద ఆ కోచ్ని ప్రోటోకాల్తో బ్యాండ్తో తీసుకొచ్చారు. కోచ్ వెనకాల స్టార్ ఇలా నడుచుకుంటూ వచ్చి కోచ్ని కూర్చోబెట్టి వెనకాల ఇలా నిలబడ్డాడు. ముందు కోచ్ని సన్మానించాక అప్పుడు ఈ స్టార్ని సన్మానించి అప్పుడు ఆయనకు అవార్డు ఇచ్చారు. సో మన దగ్గర కూడా జరగాలండి, అసలు ఏ ఇంటర్వ్యూస్లో అయినా ఎక్కడైనా సరే ఫస్ట్ ప్రతి వాళ్ళండి వాళ్ళ తల్లిదండ్రుల్ని గురువుల్ని రికగ్నైజ్ చేయాలండి. ఎందుకంటే వీళ్ళిద్దరే వాళ్ళని తయారు చేసేది. ఇప్పుడు ఒక పిల్లాడు అంత పెద్ద స్టార్ అయ్యాడు, ఒక అమ్మాయి అంత పెద్ద సింగర్ అయింది, అంత పెద్ద స్పోర్ట్స్ పర్సన్ అయ్యాడంటే ఎవరు, తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రులు అండి, దాని తర్వాత గురువులు కోచ్లు. ఈ ఇద్దరు కలిసి వాళ్ళ ఎన్నో ఏళ్ల శ్రమ వాళ్ళది, దాంతో వాళ్ళు ఒక్కొక్క కోహినూర్ వజ్రం తయారు చేస్తారు, చెక్కి 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 చెక్కి. సో చేసినప్పుడు ఒక చిన్న మాట అది ఆ గురువులకి, ఆ ఈ ప్రపంచంలో ఉండే ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుకుందాం, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే అందరు గురువుల పేర్లు రావాలండి, బయటకు రావాలి. వచ్చి పలానా అమ్మాయిని మాళవికని ఈ గురువు తయారు చేశారు, ఈ వాళ్ళ మాళవిక తల్లిదండ్రులు, లేకపోతే శ్రీకృష్ణ ఈ గురువులు తయారు చేశారు, కారుణ్యని వీళ్ళు తయారు చేశారు, ఎవరైనా ఎవరుంటే వాళ్ళే. ఇప్పుడు అందులో ఒకళ్ళకొకరికి నలుగురు గురువులు కూడా ఉండొచ్చు, ఒకళ్ళు లైట్ మ్యూజిక్ నేర్పిస్తే ఒకళ్ళు క్లాసికల్ నేర్పించవచ్చు, వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. సో ఆ రికగ్నిషన్ అనేది ఆ నిర్వాహకులే ముందు దాన్ని పట్టించుకొని ఆ గురువులకి తగినటువంటి స్థానం కనుక ఇస్తే, ఇది నా గురించి మాట్లాడలేదండి జనరల్గా మాట్లాడుతున్నా, ఇస్తే ఏమవుతుందంటే ఇంకా 10 మంది గురువులు తయారవుతారు. ఇప్పుడు లేకపోతే మీరు అన్నట్టు భయపడతారు, భయపడతారు అంటే గురువు స్థానానికి వెళ్ళడానికి ఏమొస్తుంది, మాకు ఒక పేరు లేదు, ఏమీ లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, నలుగురు వెళ్తే మాకు అసలు కనీసం స్టేజ్ మీద కూడా పిలవరు, మా పేరు చెప్పి అనేది అదొక భయంకరమైనటువంటి నర్వస్నెస్ అండి. ఆ నర్వస్నెస్లోకి గురువులు వెళ్ళకూడదు సార్. అందుకేనా అంటే బాలమురళీకృష్ణ గారు లాంటి వాళ్ళు, సుబాల సుబ్రహ్మణ్యం గారు లాంటి, ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు, టీచింగ్ సెంటర్లు, లేకపోతే ఏమన్నా పిల్లలకు నేర్పే అకాడమీలు ఇలాంటివన్నీ పెట్టకపోవడానికి ఇదేమన్నా వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉంటుందండి? తెలియదండి, అట్లాంటివి నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, ఎందుకు ఒక గురువులు అయ్యారా వాళ్ళని అంటే ఇంకంతే వాళ్ళు కేటగరైజ్ చేసేస్తారు వాళ్ళని సింగర్ అలా నేను అనుకుంటున్నాను. అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, ఎందుకంటే నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వలేను, వేరే వాళ్ళ గురించి ఇవ్వలేను. సో ఎందుకు పెట్టలేదనేది ఇంకా ఎవరికి వాళ్ళకే తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు బాలుగారు ఉన్నారు, ఎప్పుడు టైం ఉందండి ఆయనకి నేర్పించడానికి? ఈజ్ నెంబర్ వన్ ఆల్వేస్. ఇప్పుడు కూడా ఈరోజు కూడా బాలుగారు అన్ని పాటలు ఎవరు పాడట్లేదండి. ఈరోజు కూడా ఆయన ఒక సినిమా పాట పాడతారు, డివోషనల్ పాడతారు, ఒక అన్మయ కృతి పాడతారు, ఏం యాంకరింగ్ చేస్తారు స్టేషన్, అసలు వేర్ ఈస్ ద టైమ్ ఫర్ హిమ్? సో ముఖ్యంగా బాలుగారు చాలా సేవ చేసినట్టు లేకండి, పాడుతా తీయగ ద్వారా ఎంతమంది కొంత మంది. సో నేను కూడా అక్కడి నుంచి వచ్చాను. సో కాబట్టి ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇన్ జనరల్ మాట్లాడితే ఏంటంటే, ఇది సొసైటీ మాత్రం ఆ ముద్ర వేస్తుందండి, అది నేను చూసి నేనే దానికి సాక్ష్యం. ఇప్పుడు ఎస్విబిసి ఛానల్లో వస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ప్రోగ్రామ్లో కూడా చాలామంది మీలాంటి వాళ్ళని, అంటే సంగీతం మ్యూజిక్ కంపోజర్స్ని, సంగీతకర్తలని, గాయకులని ఎంతోమందిని ఆ ప్రోగ్రాంలో పాడిస్తున్నారు, ఇంట్రడ్యూస్ చేస్తారు, కొత్త కొత్త వాళ్ళని కూడా పాడిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా అయినా మీకు, అంటే ఒక మ్యూజిక్ కంపోజర్గా, ఒక సింగర్గా ఏమైనా ఒక లివరేజ్ వచ్చిందండి? వచ్చిందన్న మీరు ప్రొజెక్ట్ చేసుకోగలిగారు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనమే మనకు ప్రాప్తం ఉంటేనే అవుతుంది.
అందుకే మనం పాడతాం. నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో. నీ కొండకు నీవే రప్పించుకో అని పాడతాం మనం. మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై, మా లోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది. అహంకారం అణగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో. నీ కొండకు నీవే రప్పించుకో అని ఎందుకు పాడతాం మనం? ఆయన సంకల్పం, ఆయన మనకు ప్రాప్తం ఉంటేనే అవుతుంది. సో అలాంటిది ఆ స్వామివారి సంకీర్తనలు. అంటే 32,000 సంకీర్తనలు మనకి అన్నమయ్య వారి ఉంటే, అందులో 1700-1800 కంపోజ్ చేసి ఉన్నాయి ఇప్పటివరకు. ఇప్పుడున్నటువంటి బోర్డు మెంబర్స్, మన ఈవో గారు కానీ బోర్డు కానీ, మిగతా పాటల్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే సంకల్పంతో అన్నమయ్య పాటల్ని ఒక SVRP శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ అని పెట్టి కొత్తగా పాట సంకీర్తనల్ని కొంతమంది సెలెక్ట్ చేశారు. అంటే కొంచెం సంగీతము సాహిత్యము సాంప్రదాయం తెలిసిన వాళ్ళని ఒక ప్యానల్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్, అందులో ఆ స్వామి దయతో నేను కూడా సెలెక్ట్ అయ్యాను. ఆ సంగీత ఇప్పటివరకు నేను 140 సంకీర్తనలు కంపోజ్ చేశాను. సో అది ఒక పెద్ద 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 అదృష్టం. దాన్ని ఇప్పుడు అన్నమయ్య పాటకి పట్టాభిషేకం దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, వాళ్ళ రాఘవేంద్రరావు గారి సమర్పణలో, కీరవాణి గారి ఆధ్వర్యంలో ఈ పాటలన్నీ ప్రపంచానికి తెలియజేస్తున్నాం మేము. ఇప్పుడున్న యూత్తో పాడిస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ ఫేమస్ సింగర్స్ కొత్త కొత్తగా వస్తున్నారో వాళ్ళందరి గళాలతో, అంటే పాత సింగర్స్తో పాటు వీళ్ళతో అందరినీ కలిపి పాడిస్తూ ఈ ప్రపంచానికి ఇప్పుడు ఇంత బాగుంటాయి ఈ పాటలను తెలియజేస్తున్నాము. అందులో ఆ యజ్ఞంలో నేను కూడా ఒక ఋత్వికుడుగా నేను పనిచేస్తున్నాను. అది స్వామివారి ఆశీస్సులు. రామాచార్య గారు, LMAలో మీ దగ్గర పాటలు నేర్చుకున్న పిల్లల్ని పక్కన పెట్టి, అంటే వాళ్ళందరూ టాలీవుడ్లో చాలా అద్భుతమైన సాంగ్స్ పాడుతున్నారు, పేరు సంపాదించుకున్నారు, కీర్తి ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు అన్నీ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఏళ్ళుగా మీ అబ్బాయి సాకేత్, మీ అమ్మాయి సాహితి, సోని అంటారు దాన్ని, సోని, వాళ్ళిద్దరు కూడా పుంజుకుంటున్నారు. ఒక ఐ థింక్ 3-4 ఏళ్ళ నుంచి కదండి ఎక్కువగా. మొన్న ఈ మధ్య సాకేత్ బ్రెత్లెస్ సాంగ్ ఒకటి పాడారు, తెలంగాణ బ్రెత్లెస్ పాట ఒకటి. సో ఇవి అంటే యాజ్ అ ఫాదర్ ఇప్పుడు అండి, ఇన్నేళ్ల తర్వాత ఈ 3-4 ఏళ్ళుగానే మీరు మీ కళ్ళతో వాళ్ళ సక్సెస్ చూస్తున్నారు. అవునండి. హౌ డు యూ ఫీల్ నౌ అండి? ఐ ఫీల్ ప్రౌడ్, ఒక ప్రౌడ్ ఫాదర్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఎందుకంటే మీ LMA పిల్లల కోసం ఏనాడు మీరు యాచించి అడగలేదు వాళ్ళకి ఏమన్నా అవకాశం ఇవ్వండి అని. అలాగే మీ పిల్లల కోసం LMA పిల్లల కోసం అడిగానండి. వాళ్ళ కోసం అడిగారా? ఓకే, వీళ్ళ మీ పిల్లల కోసం మాత్రం అడగలేదు. సంకోచంగా అడిగాను. అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ వెళ్ళి, సార్ నేను ఇలా నేర్పిస్తున్నాను, అందులో డిజర్వింగ్ పాడించుకోండి, మీరు పాడించండి. మీకు అది కూడా వాళ్ళని ఏంటంటే మీరు వినండి, ఒక్కసారి ఒక 5-2 నిమిషాల టైం తీసుకొని విని మీకు నిజంగా డిజర్వింగ్ అనుకుంటే పాడించండి అని నేను ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ని సవినయంగా వేడుకుంటాను. వాళ్ళు కూడా అంత బాగా కానీ ఎప్పుడు నేను సాకేత్ సోని గురించి అడగడానికి నేను మొహమాట పడ్డాను. ఎందుకు అంటే ఏం ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. ఒకవైపు అడగాలని ఉంటుంది ఒక ఒక ఫాదర్, ఎంత పిల్లలైనా కూడా వాళ్ళు కూడా మీకు స్టూడెంట్స్, ఫాదర్ నేర్పించారు ఒక గురువుగా. అయితే మళ్ళీ ఒకవేళ ఇప్పుడు అందరూ ఒకలాగా తీసుకురండి, ఇప్పుడు ఒక గబుక్కున మా అమ్మాయి పాడించండి అంటే ఎలా తీసుకుంటారో తెలియదు. చాలామంది నన్ను తిట్టారు, అడగకపోతే ఎలా ఇస్తారు. కానీ మళ్ళీ ఒక రకమైన ఆవేశం వచ్చి అడుగుదాం అనిపిస్తుంది మళ్ళీ ఎక్కడో. కానీ వీళ్ళందరూ పాడటాలు కూడా ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్తున్నాను కానీ సోషల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి. సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళు నిర్వహించే కార్యక్రమాల ద్వారా మా పిల్లలు కూడా పాడారు. నా స్టూడెంట్స్తో పాటు సాకేత్ సోని కూడా పాడడం జరిగింది, వాళ్ళ దృష్టిలోకి వెళ్ళడం జరిగింది. వీళ్ళు పెట్టే కవర్స్ చేస్తున్నారు ఇప్పుడు పిల్లలందరూ, చిన్న చిన్న పాటలు, అవి కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. నేను ఒకటే చెప్తాను, ఒక సింగర్గా మీరు వెళ్ళి అడగండి, ఎవ్వరు కూడా అడగకుండా అమ్మాయినా పెట్టదు. నేను అడగడం వేరు, మీరే సార్ నేను ఈ పాట పాడాను వినండి అని మీరు మా పిల్లలందరినీ కూడా
ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి అడగమంటాను నేను. అడగండి కానీ వాళ్ళు వెనకాల పడి విసిగించకండి. సార్ ఇగో ఈ పాట నేను చేశాను, ఇగో ఒక సీడీ ఇవ్వడము, లేకపోతే మీకు ఒక వాట్సాప్లో పంపిస్తాను, పంపించవచ్చా అని అడగడము, వాళ్ళ అసిస్టెంట్స్కి ఇవ్వడము, ఇలా చేసి వాళ్ళని మళ్ళీ విసిగించొద్దు. ఎప్పుడో ఒకప్పుడు వింటారు వాళ్ళకు కూడా. ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఒక కొత్త గళాలు, ఒక వెరైటీ వాయిసెస్తో పాడించాలని ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అదృష్టవశాత్తు ఇప్పుడు కొత్త ధనాన్ని అందరూ ఆదరిస్తున్నారు. ఏ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా వద్దు అనట్లేదు, ఇది బాగుందండి ఈ వాయిస్, ఈ క్యారెక్టర్కి బాగా నప్పింది అండి అంటే. ఇప్పుడు చూడండి బాహుబలిలో చిన్న పిల్లలు పాడారండి, మా పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళు బడ్డింగ్ పిల్లలు, వాళ్ళందరూ ఇప్పుడు పాడిన వాళ్ళంతా వాళ్ళేం పరిణితి చెందిన పిల్లలు కాదు. కానీ వాళ్ళకి ఆ డైరెక్టర్ గారికి వాళ్ళకి ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా ఈ గొంతు నప్పింది అని ఉంచేశారండి, అసలు హెజిటేట్ చేయలేదు. వీళ్ళకి అది పెద్ద వరం, ఈ పిల్లలకి వరం, వాళ్ళ పెద్ద మనసు, వీళ్ళ అదృష్టం అది. అలా చిన్నపిల్లల పెద్ద పిల్లల అని చూడట్లేదండి, ఇప్పుడు చూడకుండా ఇండస్ట్రీ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఈవెన్ డైరెక్టర్స్ కూడా రిజెక్ట్ చేయట్లేదండి. వాళ్ళకు కూడా అది ఆ స్క్రీన్ మీద వీళ్ళ వాయిస్ ఆ క్యారెక్టర్కి నప్పిందంటే పెద్ద హాయిగా ఉంచేస్తున్నారండి. ఈ చిత్రగారు పాడారా, శ్రీయా ఘోషల్ గారు పాడారా అని చూడట్లేదండి. అందుకే మా పిల్లలు ఇప్పుడు మా పాప బాహుబలి, మా పాపలు ఇద్దరు మా ఎల్ఎంఏ పిల్లలు, ఎవరు ఒకళ్ళు దామిని పాడింది బాహుబలి 2లో ఉంచేశారండి. అలాగే సోనీ చిన్నపిల్ల, అది ఇంకా ఇప్పుడే నేర్చుకుంటుంది, అది మీ అమ్మాయి, మా అమ్మాయి ఇంకా నేర్చుకుంటు స్టూడెంట్, కానీ అక్కడ బాగుంది ఆ పాట బాగా పాడింది అని వాళ్ళు ఉంచారు. సో ఇలా చాలామంది పిల్లలు పాడు, ఇప్పుడు కొత్త కొత్త పిల్లలు చాలామంది. ఇంకొక సాహితీ ఉంది, అమ్మాయి కాట దీంట్లో పాడింది కాటమరాయుడులో, నూతన అని ఇంకొక అమ్మాయి కాటమరాయుడులో పాడింది. సో అందరు పాడుతున్నారండి, ఎవ్రీబడి సింగింగ్ ఆల్, అంటే ఒక్కొక్క తరం పాడుకుంటూ వస్తున్నారు. ఒక ఫస్ట్ పెద్దవాళ్ళు పాడారు, దాని తర్వాత గీతామాధురి బ్యాచ్ పాడారు, దాని తర్వాత రమ్య బెహరా బ్యాచ్ పాడారు, ఇప్పుడు ఈ బ్యాచ్ పాడుతున్నారు. సో అలా ఎవరైతే బాగా నేర్చుకొని బాగా మంచి టాలెంట్ పెంచుకుంటున్నారో వాళ్ళందరికీ అవకాశాలు వస్తున్నాయండి. సాకేత్ సోనీ గురించి చెప్పండి స్పెసిఫిక్గా, మీ అబ్బాయి మీ అమ్మాయి గురించి చెప్పండి. మీ అబ్బాయి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, ఏమేమి ఏ సినిమాల్లో పాడుతున్నాడు, మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నాడు అని విన్నాను నేను. అవునండి, మా అబ్బాయికి ఏంటంటే చిన్నప్పటి నుంచే కొంచెం మా అబ్బాయి కొంచెం హైపర్ అండి, అది బాగా దూకుడు గుర్రం అది. అది దాన్ని సరైన దిశగా మనం చాలెంజ్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఎటైనా దూకుడే ఉంటుంది. సో చిన్నప్పటి నుంచే నేనేం చేశానంటే వాడిని నేను, నాకంటే కూడా మా మిస్సెస్కి ఎక్కువ క్రెడిట్ సుజాతకి దక్కుతుంది, వాడిని తీసుకొని ఒక క్లాసికల్ మ్యూజిక్ క్లాసు, మన ఎల్ఎంఏ క్లాసులు ఎలాగున్నాయి. వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళకి ఉగ్గుపాలతోనే ఒక అట్మాస్ఫియర్ ఉంది, అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచే ఎల్ఎంఏ ఈ అట్మాస్ఫియర్ చూస్తున్నారు. సో అదొకటి ఉంది. తర్వాత వాడిని తీసుకెళ్ళి క్లాసికల్ మ్యూజిక్, మా సాకేత్కి క్లాసికల్ మ్యూజిక్ ఫస్ట్ మా అన్న, మా గురువుగారు ఓరగంటి లీలావతి గారి దగ్గర స్టార్ట్ చేసాం. తర్వాత కొంతకాలం మేము అక్కడ అటు సైడ్ ఉండేవాళ్ళం, నీతా మేడం దగ్గర, తర్వాత మోహనకృష్ణ గారి దగ్గర, తర్వాత వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, మా పాపనేమో శ్రీనిధి వెంకటేష్ దగ్గర, అపూర్వ గజ్జల దగ్గర హిందుస్థానీ నేర్చుకుంటుంది. సో వీళ్ళందరూ వెస్ట్రన్. నేను మా పిల్లలకు ఒకటే చెప్పాను, మీరు పర్ఫెక్ట్గా నాలెడ్జ్తో వెళ్ళాలి ఫీల్డ్లోకి, లేదా కొంచెం లిటిల్ లిటిల్ నాలెడ్జ్తో, సగం సగం ప్రాక్టీస్తో, కొంచెం రాగానే మేము ఏదో పెద్ద సింగర్స్ అనుకొని వెళ్ళకండి. ఎందుకంటే అది ఒక సముద్రంలో ఈత కొట్టడం లాంటిది. ఇండస్ట్రీలో మనం నిలదొక్కుకోవాలంటే అంత గజ ఈతగాళ్ళు మాత్రం అక్కడ ఉండగలరు, ఏదో స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకొని వెళ్ళకూడదు. సో అని నేను మా పిల్లలకి ఆ కాన్సెప్ట్తో నాన్న మా సాకేత కూడా చెప్పాను, నువ్వు ఒక సింగర్ అయినా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా నేర్చుకొని వెళ్ళు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత కమాండ్, ఒక ఇరవాణి గారు, ఒక రెహమాన్ గారు, ఒక దేవిశ్రీ గారు, ఒక మణిగారు, కోటి గారు, వాళ్ళు ఎంత కమాండింగ్తో ఉంటారండి. వాళ్ళు ఆ ఫీల్డ్లో కమాండింగ్తో మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు. వాళ్ళకి అటు ఇండియన్ మ్యూజిక్ తెలుసు, వెస్టర్న్ తెలుసు, వాళ్ళకి అన్ని నొటేషన్ తెలుసు, ఎవ్రీథింగ్, వాళ్ళకి ఆర్కెస్ట్రా మీద అవగాహన, ఇవన్నీ నేర్చుకొని వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి. సో నేర్చుకొని వెళ్ళు అని నేను మా వాడికి కర్ణాటక మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, తర్వాత వెస్టర్న్ పియానో నేర్చుకుంటున్నాడు, అన్నీ నేర్చుకుంటున్నాడు, నేర్చుకున్నాడు అని చెప్పట్లేదు, అన్నీ ఇంకా నేర్చుకుంటున్నారు. ఒక ఒక కొంచెం ఒక చిన్న అవగాహన ఉన్నారు, ఇప్పుడు స్టార్ట్ చేశాడు. సో ఏ రోజు కూడా ఆపొద్దని చెప్తున్నాను, నేర్చుకోవడం ఏ రోజు ఆపు చేయొద్దు, ప్రాక్టీస్ చేయడం ఏ రోజు ఆపు చేయొద్దు, విపరీతంగా వినాలి మ్యూజిక్ని, పెద్దవాళ్ళు చేసేవన్నీ కూర్చొని గమనిస్తుండాలి. సో ఆ అట్మాస్ఫియర్లో, ఆ మ్యూజిక్ వరల్డ్లో మనం ఉండాలి, ఆ అవగాహనతో మీరు ముందుకు సాగండి అని ఇప్పుడు వాళ్ళు ఇటు స్టూడెంట్స్గా నేర్చుకుంటూ ఇప్పుడిప్పుడే అవకాశాలు చిన్న చిన్నవి వస్తున్నాయి, అలా ముందుకు నడుస్తున్నారు. అది మాకు ఒక విషయం చెప్పండి,
ఒక ఫాదర్గా ఫస్ట్ టైం బాహుబలి 2 ఒక భారీ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న ఒక ప్రాజెక్ట్, అంత గొప్ప సినిమాలో మీ అమ్మాయి పాట పాడుతుంది అని తెలిసిన వెంటనే ఫస్ట్ మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటండి? చాలా సంతోషం అండి, మామూలు సంతోషం. ఎందుకంటే బాహుబలి, అసలు బాహుబలి ఎప్పుడు రిలీజ్ అవుతుందా, టికెట్ కొనుక్కొని ఎప్పుడు హాల్లో కూర్చొని ఎంజాయ్ చేద్దామని ఎంతోమంది ప్రేక్షకుల్లో మేము కూడా ఉన్నాం. అవును. రెండోది, మాకు ఫస్ట్ సంతోషం ఎక్కడ స్టార్ట్ అయిందంటే బాహుబలి 1 నుంచే అండి. బాహుబలి 1 కంటే ముందే కిరవాణి గారి దగ్గర నేను తయారు చేసిన పిల్లలందరూ ఆయన కోరస్ గ్రూప్లో ఉంటారండి. ఆయన దగ్గర ఉన్న మంచి గ్రేట్ ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే, కోరస్ సింగర్స్ని కోరస్ సింగర్స్లా చూడండి. నేను కోరస్ సింగర్స్ 20 మంది పాడని, 30 మంది పాడని, 40 మంది పాడని, ప్రతి ఇండివిజువల్ వాయిస్ ఆయనకు తెలుసు. ఓకే, ఓ వాయిస్ కల్చర్ ఎలా ఉంటుంది. ఆయన ప్రతి ఇండివిజువల్ వాయిస్ రికార్డ్ చేస్తారు. చేసి ఆయన మైండ్లో ప్రతి వాయిస్ కల్చర్కి ఒక రేటింగ్ ఉంటుంది, ఒక గ్రేడింగ్ ఉంటుందండి. వెన్ టైమ్ కమ్స్, వాళ్ళని సోలో సింగర్స్గా ప్రొజెక్ట్ చేయడానికి ఎలాంటి హెజిటేషన్ ఆయనకు ఉండదు. ఓకే, ఎలాంటి హెజిటేషన్ ఉండదు. సో ఎవరిని ఆయన వీళ్ళు కోరస్ సింగర్స్, వీళ్ళు పెద్ద సింగర్స్, వీళ్ళు చిన్న సింగర్స్ అని ఆ డిస్క్రిమినేషన్ నేను ఆయన దగ్గర చూడలేదండి. సో గంగోత్రి నుంచి పాడుతున్నారు మా పిల్లలు అక్కడ, అలాగే అందరూ అండి, మణిగారు కానీ, మిక్కీ జయ మేయర్ గారు కానీ, ఇప్పుడు వచ్చే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అండి, ఎంతమంది కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ మా పిల్లల్ని పాడిస్తున్నారు. సో ఈ సందర్భంగా మా అలాంటి బ్యాచ్లో ముందు కోరస్ సింగర్స్గా మా పిల్లలు ఉన్నారు. మా పిల్లలిద్దరు కూడా బాహుబలి 1లో, బాహుబలి 2లో కోరస్ సింగర్స్ ఆ టీంలో ఉన్నారు, మ్యూజిక్ టీంలో. ఆ టీంలో ఉన్నప్పుడే నేను అత్యంత సంతోషపడ్డాను. మేము అందరం బాహుబలి టీంలో మ్యూజిక్ అనే ఒక దాంట్లో మా ఆ టీంలో మా పిల్లలు కూడా ఉన్నారు, అంటే మా స్టూడెంట్స్ ఉన్నారు, మా నా కన్న పిల్లలు కూడా ఉన్నారు అనే ఒక సంతోషం. దాని తర్వాత ఆయన ఏం చేస్తారంటే, నేను చెప్పాను కదండి ఎక్కడైనా ఈ వాయిస్కి ఇది ట్రై చేయొచ్చు అన్నప్పుడు ట్రై చేస్తారండి. ఆ ట్రై చేసినప్పుడు ట్రై చేశారని అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం ఓకే చూద్దాం. బట్ ఎప్పుడైతే రిలీజ్ దాని పోస్టర్ రిలీజ్ చేశారో ఆ రోజు చాలా 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 థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాం. మా సోనీ కూడా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. ఇప్పటికీ ఆ హ్యాంగ్ ఓవర్లో ఉంది మా పాప, ఎందుకంటే చిన్న పిల్ల కదండి, అంత పెద్దది వచ్చేసరికి తనకి నేనేనా పాడానా, నాకే వచ్చిందా అనే ఒక దీంట్లో ఉంది. సినిమాలో అన్ని పాటల్లో ఇంకా బాగా పేరు తెచ్చుకుని హిట్ అయిన సాంగ్ అది. ఇంకా సంతోషమే అండి, అన్నిటికంటే హంసనావ సాంగ్. ఇంకా సంతోషమైన విషయం చెప్తాను, మా ఎల్ఎంఏలో ఎంతమంది సింగర్స్ ఉన్నారో, ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో, అంతమంది కూడా నేను ఎలా ఫీల్ అవుతున్నా అలా ఫీల్ అవుతున్నాను. హంసనావ సాంగ్ సోనీకి రావడం వల్ల మా పేరెంట్స్, మా సీనియర్ సింగర్స్ సోనీకి వాళ్ళంతా, తర్వాత సోనీ వాళ్ళ దీపు అన్నతో పాడింది కదా, సో వాడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్, వాడితో డ్యూయట్లో తను పాడింది. సో మల్టిపుల్గా ఉందన్నమాట. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు ఎంత సంతోషం అంటే మా ఎల్ఎంఏలో ఉండే 2,000-3,000 ఫ్యామిలీస్ ఈక్వల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను ఒక్కనే కాదండి, నాకు వచ్చే ఫోన్లు కానీ మెసేజెస్ కానీ, మా కో సింగర్స్ నాకు ఇచ్చే, మా పేరెంట్స్ కానీ, అందరూ ఈ పిల్లలు ఇచ్చే ఆ రెస్పాన్స్ కానీ, సో అమేజింగ్ అండి. ఇప్పటి వరకు మీకు లైఫ్లో ఎలాంటి రిగ్రెట్ లేదా రామాచారి గారు? ఎలాంటి, ఏ విధమైనటువంటి రిగ్రెట్? రిగ్రెట్స్ ఎందుకుంటాయి, నేను చెప్పాను కదా, ఎక్స్పెక్ట్ చేస్తే రిగ్రెట్స్ ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేసామా మన బతుకు సర్వనాశనం అయినట్టే. ఏ రోజైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మనకి మనశ్శాంతి పోవడం, అసంతృప్తి. అసంతృప్తి ఉన్నప్పుడే రిగ్రెట్స్ ఉంటాయి. ఇంకోటి ఫెయిల్యూర్స్, మంచి ఇప్పుడు అనుకున్న పని అవ్వలేదు అనుకోండి, ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది. ఇప్పుడు నేను ఇన్నేళ్ల నుంచి నాకు ఎల్ఎంఏ భవనం అవ్వలేదని ఒక రకంగా ఉంటుంది లోపల, అయ్యో ఇంకా అవ్వలేదని ఆతృత ఉంటుంది, కానీ అవుతుందనే ఆశతో ఎక్కువ బతుకుతాను నేను. ఇప్పుడుగా ఒక టైం వస్తుంది దేనికైనా, ఆ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా అవుతుందేమో. ఒక కొన్నాళ్ల క్రితం కడితే నేను చిన్నదే కట్టేవాడినేమో, ఇప్పుడు చాలా పెద్ద భవనం కడతానేమో అనే ఆశ ఉంది. ఇంకోటి భగవంతుడిని ఒకటే నేను కోరుకుంటాను, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని. ఇంతమంది ప్రపంచంలో ఇంతమంది ఆశీస్సులు నాకున్నాయి, ఇంతమంది అభినందనలు ఉన్నాయి, ఇంతమంది విషెస్ నాకున్నాయి. సో ఆ ఆరోగ్యం అనేది మంచిగా ఉండి నేను ఈ మిషన్ అంత ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. అది డెఫినెట్గా జరుగుతుంది, నాకు అసలు రిగ్రెట్స్ లేవండి. వ్యక్తిగత జీవితంలో ఏమైనా చాలా అత్యంత బాధాకరమైన సంఘటన ఉందా, మీరు ఈ వరల్డ్కి కూడా కోలుకోలేని ఏదన్న పాయింట్, ఏమైనా ఒక్కరు మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు
అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని బాధపడ్డా. అది మా సిస్టర్ పోయినప్పుడు అండి. నాకు ఒక సిస్టర్, ఒకటే సిస్టర్, మేము ముగ్గురు బ్రదర్స్ అండి. నేను పెద్దవాడిని, మా తమ్ముడు లక్ష్మణాచారి, తను కూడా ఒక గాయకుడు, తను కూడా పాటలు రాస్తాడు, బాగా పాడతాడు. తర్వాత ఈజ్ ఆల్సో టీచర్. సో లాస్ట్ చెల్లెలు, తను కూడా సింగర్ అండి, తను పాడేది. సో తను పెళ్ళైన తర్వాత ఒక పాప తనకి, ఆ పాప కూడా సింగరే ఇప్పుడు, ఐశ్వర్య దరూరి. తను కూడా గంగోత్రిలో వల్లంకి పెట్ట పాడింది, తను మా మేనకోడలు. సో మా సిస్టర్కి క్యాన్సర్, దాంతో మేము ఆపరేషన్ అవన్నీ చేయించాం. దాని తర్వాత మళ్ళీ రికవరీ, మళ్ళీ చంది. అది చాలా మా ఇంట్లో అందరికీ కోలుకోలేని దెబ్బ అదొకటి. ఎప్పుడు మేము ఏ రోజు కూడా డబ్బు కోసం, మాకు అసలు మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు అసలు 1 NP కూడా లేదండి, మాకు అసలు డబ్బు కానీ ఆస్తి కానీ ఇల్లు ఏమీ లేవు. కానీ మేము అందరం కలిసి హ్యాపీగా బతికాము. ఏ రోజు కూడా మేము డబ్బు కోసం కానీ దేనికోసం చింతించలే, ఎలాంటి గొడ్డులు ఉన్నా కట్టుకున్నాం. మామూలు 50 రూపాయల షర్ట్లు కూడా వేసుకున్నాను నేను. మా ఇంట్లో అందరు కూడా అలాగే, ఎవరు మాకు 50 రూపాయల షర్ట్ కదా అని ఎప్పుడు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వలేదు మేము. ఎందుకంటే మనం ఉన్నాం కదా. సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు, నీకు కాళ్ళు ఉన్నాయి, మీ సెన్సార్ గన్స్ ఉన్నాయి, కళ్ళు ముక్కు చాని మైండ్ ఉంది, ఇవే నీ సైనికులు, దీన్ని పెట్టుకొని ప్రపంచాన్ని జయించవచ్చు అని ఆయన ఒక పాటలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని రాశారు కదా, అది నాకు చాలా ఇన్స్పిరేషన్. అలాగే కళ కానిది విలువైనది, అగాధమో జలనిధిలోనే ఆణిముచ్చం ఉన్నట్టులే, శోకాల జన్ మడుగున దాగి సుఖమున్న, ఏది తనంతలు తాను మన దరికి రాదు, మనమే శోధించి సాధించాలి. ఇలా మిగతా విషయాల్లో డబ్బు కోసం కానీ, నాకు అవార్డ్స్ రాలేదని కానీ, పేరు రాలేదని కానీ, వాళ్ళు వీళ్ళు గుర్తించలేదు, వాళ్ళు గుర్తించలేదు. నేను కర్మజీవినండి, మా నాన్నగారు అదే నాకు నేర్పించారు. సో అలా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. డెఫినెట్గా మనం పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఇప్పుడు గంధం చెట్టు అండి, ఆ గంధం చెట్టు అలా సైలెంట్గా ఉంటుంది కానీ ఆ వాసన అందరికి వస్తుంది. ఇప్పుడు మనం అలాగే ఉండాలి. ఈ చంద్రుడు ఎప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకోడండి, చంద్రుడు మనం చూస్తాం ఆ నిలవంకని, ఆ కింద ఏం ట్యాగ్ ఉండదు, నేను చంద్రుడిని, నాకు చాలా, నేను చాలా మీకు తెలుసా, నా అంత వెన్నెలు ఎవరెవరు అని పబ్లిసిటీ ఏ ఛానల్లో ఆయన గురించి యాడ్ రాదండి. కరెక్ట్. నేను నాకు అది ఇష్టమండి, న్యాచురల్గా. ఇప్పుడు మీరు వచ్చారండి ఈరోజు నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు, మీరు చాలా అందరు సెలబ్రిటీస్తో తీసుకుంటారు, మీరు మీరు పెద్ద గాయని గాయకులు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్, ఈ సొసైటీలో ఎవరైతే చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో వాళ్ళతో ఐ డ్రీమ్ అంటే అదొక పెద్ద పెద్ద సంస్థ. అది ఐ డ్రీమ్లో వచ్చిందంటే అది అదొక ఒక ఒక ప్రెస్టేజ్. నాది ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ వచ్చిందంటే ప్రతి వాళ్ళు ఫీల్ అవుతారు. అలాంటి మీరు నాతో వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే అండి. ఏ రోజైనా నేను అడిగాను మిమ్మల్ని, వాసు గారు తెలుసు, మీరు తెలుసు, అందరు తెలుసు నాకు. ఎప్పుడైనా నా ఇంటర్వ్యూ తీసుకోలేదు అంటే ఎప్పుడైనా అన్నానా? అది నాకు ఇష్టం ఉండదండి. నేను అడిగితే మీరు మొహమాటంగా ఒక ఇంటర్వ్యూ చేస్తారేమో, ఐ డోంట్ లైక్ దట్. నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతుందని. మీ అంతలో మీరు వచ్చి రామాచారి గారు అని పలకరిస్తారే, అది ఒరిజినల్ చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల లాంటిది నాకు. అది నేను ఎక్కువ ఫీల్ అవుతాను. అలాగే నా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా, వాళ్ళ నుంచి నేను గౌరవం ఎక్స్పెక్ట్ చేయనండి. ఒరిజినల్గా వాళ్ళ నుంచి ఆ ప్రేమ రావాలి. ఉంటే పోదండి, లేకపోతే రాదండి. ఇప్పుడు మనం ఎంత పీకులాడినా నన్ను గౌరవించి, నన్ను గౌరవించి అంటే ఎవడు గౌరవించాడు? మన పని మనం మా ఫాదర్ అదే చెప్పారు, కర్మ సిద్ధాంతం అదే చెప్పింది. నీ పని నువ్వు కర్మణ్యేవాధికారస్తే నా ఫలేషు కదాచనని ఆ సిద్ధాంతంతో వెళ్తాను నేను. నా పని నేను చిత్తశుద్ధితో భగవంతుడికి చేసే అర్చనలాగా, సొసైటీకి నేను ఇచ్చే కృతజ్ఞతలాగా, మా గురువులకు ఇచ్చే కృతజ్ఞతలాగా, వాళ్ళకు రుణం తీర్చుకున్నట్టుగా, మా అమ్మ నాన్న గురువులకు రుణం తీర్చుకున్నట్టుగా భావించి నేను ఎల్ఎంఏ నడుపుతున్నానండి. కాబట్టి ఆ నడుపుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఎస్ శభాష్ వెరీ గుడ్ బాగా చేస్తున్నావు అన్నప్పుడు నేను ఆంజనేయ స్వామిలాగా ఉప్పొంగిపోతాను. మళ్ళీ అది అనుభవించినాను కాదండి, నాకు ఏదైనా అవార్డు వచ్చినా ఏదొచ్చినా దాన్ని అత్యంత ఆత్మీయంగా, అత్యంత గౌరవంగా నేను భావిస్తాను, దాన్ని రెస్పెక్ట్ ఇస్తాను నేను. సో ఈ ఇంటర్వ్యూని కూడా నేను పదిలో పరుచుకుంటాను, 10 మందికి చూపిస్తాను. అది నేను నా కానీ నా అంతలు నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎవరికి నేను పబ్లిసిటీ చేసుకోను. మీరు నమ్మరండి, ఇప్పటివరకు నాకు ఒక ప్రొఫైల్ లేదండి, నాకు ఒక కార్డు కూడా ఉండదు. అంటే నాకు ఇప్పుడు మా పిల్లలు, మా స్టూడెంట్స్, సార్ మీకు ప్రొఫైల్ కావాలి, మేము చేస్తామని ఇప్పుడు చేయడం మొదలెట్టారండి. నాకు నా ప్రొఫైలు, నా మీద ఒక వీడియో, ఇప్పటివరకు నాకు ఎవరికైనా నేను చూపించాలంటే మీలాంటి వాళ్ళు చేసే ఇంటర్వ్యూస్ చూపిస్తానండి. అంతే, నేనంటూ నాకంటే ఏం చేసుకోలేదు. ఇప్పుడు మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్, మన మీద ఒక వీడియో ఉండాలి,
ఒక వికీపీడియా ఉండాలని ఇప్పుడు వాళ్ళు మీరు ఊరుకోండి సార్, మీరు అసలు మాట్లాడకండి అని నన్ను గద్రించి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. అయితే రామాచార్య గారు, మీ స్టూడెంట్స్ కొంతమంది మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అవి నా దగ్గర ఉన్నాయి, అవి మీకు చూపిద్దామని చూపించి. అయితే ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చెప్పాలి, ఓకేనా? షూర్ షూర్. హాయ్, ఐ మొహమ్మద్ ఇర్ఫాన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఆన్ దిస్ షో డైలాగ్ విత్ ప్రేమ. అండ్ హలో రామాచార్య సార్, హౌ ఆర్ యూ? ఇట్స్ అ ప్లెజర్ టు బీ టాకింగ్ టు యూ వయా దిస్ ప్లాట్ఫామ్ టుడే. అండ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్ దట్ రామాచార్య సార్ ఇస్ మై గురు అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ మ్యూజిక్ ఫ్రమ్ రామాచార్య సార్. అండ్ నాట్ జస్ట్ అబౌట్ మ్యూజిక్ బట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ హౌ టు బిహేవ్, హౌ టు టాక్ టు పీపుల్ అండ్ హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్. సో ఐ హ్యావ్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ రామాచార్య సార్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్ సో మెనీ స్టూడెంట్స్, నాట్ జస్ట్ మీ బట్ సో మెనీ అదర్ స్టూడెంట్స్ ఆఫ్ రామాచార్య సార్ ఆర్ డూయింగ్ అమేజింగ్లీ వెల్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. సో సార్, యు ఆర్ అ గ్రేట్ మ్యాన్, యు ఆర్ అ గ్రేట్ మ్యాన్ అండ్ ఐ మీన్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ యూ యాజ్ మై గురు ఇన్ మై లైఫ్. అండ్ ఐ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు ఆస్క్ అ క్వశ్చన్ టు రామాచార్య సార్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. సో ఐ డోంట్ నో బట్ ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు ఆస్క్ దెన్ మేబీ ఐల్ ఆస్క్ దిస్ క్వశ్చన్ కే సార్, యూ హ్యావ్ సెల్ఫ్లెస్లీ టాట్ అస్ మ్యూజిక్ అండ్ సో మెనీ సింగర్స్, సో మెనీ musicians have learned from you and I have seen you sacrificing your personal life, your time for me and for all the other students of you. So I just wanted to ask if you have any regret or if you have anything in mind which you think you have missed or you could not do because you were busy teaching music to me and my friends. I told you no regrets because I am enjoying every moment. I'm balancing both. I'm not missing my family. I'm doing everything even for my family. As a father, whatever I have to do for my children, I'm doing it. As a husband, as a son, my mother also is here. So I'm balancing. Okay. I'm not doing any injustice to my family. And okay, enjoyment, personal enjoyment, what is the meaning of enjoyment? Whatever work you love, that is joy for you. So whenever I teach, I really enjoy. And whenever I be with the musicians, I enjoy that time. Whenever I am in the music world, I enjoy it. So I have no regrets, really. At all. No regrets. Okay. Me inko student. అందరికీ నమస్కారం అండి, నా పేరు రమ్య బేరా. చారి సార్ ఇస్ దట్ వన్ పర్సన్ హూ హాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై లైఫ్ ఇన్ సచ్ అ గుడ్ వే అండ్ చారి సార్ ఇంపాక్ట్ చాలా ఉంది నా లైఫ్లో అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ సో బ్లెస్డ్ టు బీ యువర్ స్టూడెంట్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మిమ్మల్ని అడగాలనుకుంటున్న క్వశ్చన్, మిమ్మల్ని 2008 నుంచి చూస్తున్నాను సార్ నేను. ఎప్పుడు మిమ్మల్ని కోపంగా చూడలేదు, ఎప్పుడు మీలో టెన్షన్ చూడలేదు. యు ఆల్వేస్ రేడియేట్ సో మచ్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ యూఆర్ ఆల్వేస్ కంపోజ్డ్ అండ్ కామ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఎప్పుడంత కంపోజ్డ్గా, ఎప్పుడంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతారు సార్ మీరు? హ్యాపీనెస్ ఎలా ఉంటుంది మనకి? మనకి అన్ని ఇష్టమైన పని చేస్తే హ్యాపీ, ఇష్టమైన పని. తర్వాత ఇంతమంది స్టూడెంట్స్ మీరందరూ, యూఆర్ మేకింగ్ మీ హ్యాపీ. సో ఐఎమ్ ఏ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఇంతమంది స్టూడెంట్స్, మీరు ఇంత పెద్ద స్టార్స్, ఒక్కొక్కళ్ళు మీరు ఇంత బాగా పాడుతుంటే, ఇన్ని అవార్డ్స్ మీకు వస్తుంటాయి, అండ్ ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ గుడ్ అబౌట్ మై స్టూడెంట్స్. అది కూడా ఇంకొక తర్వాత, నాకు కోపం ఎందుకు రాదు అంటే, కోపం అనేది ఒక రోగం. రోగం ఎందుకు తెచ్చుకోవాలి? నాకు తెలుసుది, కోపము, విసుగు, ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ, డిప్రెషన్, ఇవన్నీ మైండ్కి వచ్చే డిసీజెస్, అవి రోగాలు అవి. సో ఆ రోగాలు ఎందుకు తెచ్చుకోవాలి? మీరు చేసే పని చేస్తూ వెళ్ళు. ఆ చేసే పని దారిలో నీకు ఒక ఆ దారి అలా వెళ్తుంటే, ఒక దగ్గర కచ్చా రోడ్డు ఉంటుంది, ఒక దగ్గర మంచిగా ఉంటుంది రోడ్డు, ఒక దగ్గర గుంతలు ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసు. అలాగే ఒక దగ్గర ఫెయిల్యూర్ వస్తుంది, ఒక దగ్గర వస్తుంది, అవన్నీ వస్తాయి, మనకు ముందే తెలుసు. కాబట్టి అది మనము ఇది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనుకొని ఉంటే మనం ఎప్పుడు మన కోపం రాదు. సో ప్రతిదానికి విసుక్కుంటే ఏమవుతుంది, మనం చేసే పనిలో నాణ్యత నశిస్తుంది. అంటే మన మైండ్ ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పోతుందో, మన మైండ్లోంచి ఫోకస్ పోతుందో, ఈ కోపము, విసుగు,
తర్వాత ఈ డిప్రెషన్, ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ, గర్వము, అహంకారం, ఇవన్నీ కూడా మైండ్ని ఫోకస్, మైండ్ అంటే మనం దేని మీద ఫోకస్ చేయాలి దాని మించి పోతుంది. సో నాకేంటంటే నేను ఎప్పుడు లాంగ్ గోల్, నాకు నేను చెప్పాను కదండి చిన్నప్పుడు నేను భారతం విని ఒక కృష్ణుడు క్యారెక్టర్. ఆ కృష్ణుడు ఎప్పుడు మీరు బాగా గమనించండి, కృష్ణుడికి గోల్, గోల్ ఇంపార్టెంట్. ఆ గోల్లో ఒకసారి దాక్కుంటాడు రెక్కెళ్ళి, ఒకసారి స్ట్రైట్గా వెళ్ళి యుద్ధం చేస్తాడు, ఒకసారి ఒక నిమిషంలో తల నరికేస్తాడు. అట్ట తనకేంటే ఒక మంచిని, ఒక మంచి రిజల్ట్కి, ఒక ధర్మాన్ని స్థాపించడానికి ఎట్లయితే ఒక గోల్, ఆ గోల్లో కొంత డిలే జరుగుతుంటుంది, ఒక్కోసారి ఆగాల్సి వస్తుంది టైం కోసం. అట్లా నాకు ఆ స్పాట్లో ఏదైనా ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఏదైనా అయితే నా కోపం ఎందుకు రాదు, నాకు తెలుసు ఓకే ఇప్పుడు ఇలా అయింది మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుంటూ వెళ్దాం ముందు, ఫైనల్గా మనం మనం గోల్కి రీచ్ అవుతామా లేదా. తర్వాత పిల్లలు తప్పులు చేయకపోతే ఎవరు చేస్తారు? ఇప్పుడు మా పిల్లలకి నేను నేర్పిస్తుంటాను, నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు కరెక్ట్గా పాడతారు ముందే? నేను కూడా ఆ టైంలో నేను తప్పులే పాడాను. సో అది నాకు ఆ సత్యం తెలుసు కాబట్టి పిల్లలు తప్పులు పాడినా వాళ్ళు ఒకసారి ఇంకోటి డిస్ట్రాక్ట్ అవుతారు. పిల్లలు కోపం ఎక్కడొస్తుంది? టీచర్స్కి. వాళ్ళు డిస్ట్రాక్ట్ అయినప్పుడు, డిస్ట్రాక్ట్ పిల్లలు కాకపోతే ఎవరవుతారు? మనమే ఎక్కడికైనా వెళ్తే 10 నిమిషాల్లో డిస్ట్రాక్ట్ అవుతాం. సో అది సహజం వాళ్ళకి, అలా ఉంటేనే బాగుంది, నేను ఎంజాయ్ చేస్తాను, నేను పిల్లలు అల్లరి ఎంజాయ్ చేస్తానండి, పిల్లలు డిస్ట్రాక్ట్ అవ్వడం ఎంజాయ్ చేస్తాను, పిల్లలు తప్పులు చేయడం ఎంజాయ్ చేస్తాను, అప్పుడే పిల్లల్లా ఉంటారు వాళ్ళు. సో అందులోంచి వాళ్ళు రావాలి. సో స్టేజ్ మీద కూడా అట్టర్ ఫ్లాప్గా పాడతారు ఒక్కొక్కసారి పిల్లలు, కానీ నేనేమి వాళ్ళ మీద చేసి ఓకేరా, నేను కూడా చాలా ప్రోగ్రామ్స్లో ఇలా అట్టర్ ఫ్లాప్గా పాడాను, ఇవన్నీ పార్ట్, ఇందులోంచి మనం చాలా నేర్చుకుంటామని అక్కడ కూడా నేను వాళ్ళు తిట్టాను. ఎందుకంటే ఈ కోపము, విసుగు అనేది రోగాలండి, మానసికమైన రోగాలు. రోగం అనేది మనం నాకెందుకు ఉండాలి? నాకు ఆ సత్యం తెలుసు కాబట్టి నాకు ఉండదు, అదే నేను పిల్లలకు కూడా నేర్పిస్తాను. ఇంకో స్టూడెంట్. నమస్తే సార్, హోప్ యూఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెరీ బిగ్ హై టు ప్రేమ గారు. అయితే క్వశ్చన్ ఏంటి అంటే సార్, మీ లైఫ్లో మీకు మాత్రమే తెలిసిన ఒక పెద్ద సీక్రెట్ మీకు సంబంధించింది, అది ఇంకా ఎవ్వరికీ తెలియదు ఇప్పటివరకు, మీ వైఫ్ సుజాతకు కూడా తెలియని ఒక సీక్రెట్ ఏదైనా ఉంటే అది నాకు తెలుసుకోవాలని ఉంది, అదేంటి? ఏంటండి ఆ సీక్రెట్? నాకు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు కృష్ణ చైతన్య నాకు లేనిపోని ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశాడు. అంటే కొన్ని చెప్పచ్చో లేదో కదా, మరి సీక్రెట్ కదా, సుజాత గారికి తెలియంది, మీ ఫ్యామిలీకి తెలియంది, ఎవరికి తెలియంది? ఏం చెప్పను సీక్రెట్. ఒక ఎగ్జామ్లో నాకు పక్కన, నా పక్కన కూర్చొని రాస్తు ఎగ్జామ్ రాస్తున్న అమ్మాయి నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పింది. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. అమ్మాయి చెప్పింది? అమ్మాయి చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ రాయకుండా, ఆ తర్వాత మళ్ళీ అమ్మాయితో ఏమి ఫ్రెండ్షిప్ అలాంటివి ఇవ్వలేదు? అలాంటి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అసలు మా ఫ్యామిలీలో ముఖ్యంగా సీక్రెట్స్ ఏమి ఉండవండి, అంటే అందరము అన్నీ షేర్ చేసుకుంటాం. ఈవెన్ మా సాకేత్తో కూడా అన్నీ ఎవ్రీథింగ్, అంటే ప్రతి మనిషిలో మైనస్ పాయింట్స్ చాలా ఉంటాయండి, నాలో కూడా చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సో వీలైనంత వరకు సీక్రెట్స్ పెట్టుకోకుండా మనం షేర్ చేసుకోవాలి ఫ్యామిలీతో. ఎందుకంటే దిస్ హోమ్ అనేది చాలా మనకు అదొక మెయిన్ ప్లేస్, అది సెక్యూర్డ్ ప్లేస్. సో అక్కడ మనం అందరం కూర్చొని ప్రతి ఒకటి షేర్ చేసుకోవాలి. సో సారీ షేర్ చేసుకుంటాను. సారీ కేసీ రామాచారి గారికి ఎలాంటి సీక్రెట్? ఉన్నాయి సీక్రెట్స్, ఉన్నాయి కానీ నీకు ఒక్కడికే చెప్తా చూడండి. నమస్తే రామాచారి సార్ అండ్ ప్రేమ గారు, దిస్ ఇస్ పివిఎన్ఎస్ రోహిత్. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ ప్రౌడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ మ్యూజిక్ ఇన్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సిన్స్ 15 ఇయర్స్ అండ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ద్వారా నాకు చాలా విషయాల్లో చాలా హెల్ప్ అయింది. మ్యూజికల్గాను చాలా ఇంప్రూవ్ అవ్వడానికి నాకు స్కోప్ దొరికింది, యాజ్ వెల్ యాజ్ ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఎదగడానికి కూడా నేను చాలా విషయాలు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో సార్ ద్వారా చాలా నేర్చుకున్నాను. అండ్ అది కాకుండా మీ అందరికీ తెలిసినట్టు నేను ఇండియన్ ఐడల్లో ఫైనలిస్ట్గా నిలిచాను. దాని వెనకాల ఎల్ఎంఏ సపోర్ట్ అసలు ఇంత అంత కాదు, ఇట్స్ ట్రెమెండస్ అన్నమాట. లైక్ మొత్తం ఎల్ఎంఏ ఫ్యామిలీస్ అంతా కలిపి నాకు సపోర్ట్ చేయడం, ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అని చెప్పాలి. అండ్ ఎల్ఎంఏ హ్యాస్ గివెన్ మీ సో మచ్ దట్ ఐ కెన్ బీ థ్యాంక్ఫుల్ టు ఎల్ఎంఏ త్రూఅవుట్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఎల్ఎంఏ అండ్ ఐ లవ్ యూ. సార్ మీకు ఒక క్వశ్చన్ సార్ నా సైడ్ నుంచి, యాజ్ ఎ సింగర్ మీరు నాకు ఎంత పర్సంటేజ్ ఇస్తారు, లైక్ మీ ఎనాలిసిస్ ఏంటి సార్ నా మీద యాజ్ ఎ సింగర్? థ్యాంక్ యూ. రోహిత్ని అనలైజ్ చేయాలి మీరు.
అదే రోహిత్ ని అనలైజ్ చేయాలంటే అమేజింగ్ టాలెంట్, భగవంతుడు చాలా చాలా టాలెంట్ ఇచ్చాడు అబ్బాయిలో. బయట కనిపించడు కానీ లోపల ఒక కసి, టైం వచ్చినప్పుడు నేనేంటో చూపించాలి అనే ఒక లోపల ఒక లావ ఉంది రోహిత్కి. అది ఇప్పుడు ఇండియన్ ఐడియల్ వచ్చినప్పుడు చూపించాడు. అంతకుముందు రోహిత్ చాలా అమాయకంగా ఎవరేదైనా ఎట్లా అన్నా నవ్వుతూ ఉండేవాడు, కానీ టైం వచ్చినప్పుడు రోహిత్ ఆంజనేయ స్వామి లాగా, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తాను రోహిత్లో ఆంజనేయ స్వామి ఉన్నాడని, ఆ టైం వచ్చినప్పుడు ఆ విజృంభించి అలా ఎదుగుతాడు. సో అలా రోహిత్. రెండవది రోహిత్ మంచి సంస్కారవంతమైన కుటుంబం వాళ్ళది, వాళ్ళ పేరెంట్స్ కూడా. సో ఆ అబ్బాయిలో కూడా ఆ సంస్కారము ఆ బ్లడ్లోనే ఉంది. తర్వాత మంచి గురుభక్తి ఉన్నవాడు రోహిత్, నేనైనా వైజర్స్ గారన్నా చాలా భక్తి. సో ఎక్కడికి వెళ్ళినా ఎల్ఎంఏ అనేది ఆ సంస్కారమే వాళ్ళని పైకి తీసుకొస్తుంది. ఎందుకంటే రోహిత్లో శక్తి ఉంది, సంస్కారం ఉంది, ఈ రెండు కలిస్తే ఇంకా రోహిత్ ఇప్పుడిప్పుడే ఇంకా వాయిస్ ఇంకా రిచ్గా అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇంకా ఇండియన్ ఐడిల్ తర్వాత సాధన ఇంకా పెంచాడు రోహిత్. ఇండియన్ ఐడిల్ వచ్చిందని ఎప్పుడు నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఇండియన్ ఐడిల్ అనే ఒక యాటిట్యూడ్ రోహిత్లో చూడలేదు. మళ్ళీ అదే అలాగే అంత సంస్కారంతోనే అంత గ్రౌండెడ్గా ఉంటున్నాడు. ఆ సంస్కారము ఆ పిల్లల్ని చాలా పైకి, మన సోను నిగమ్ గారు అన్నట్టుగా మరొక సోను నిగమ్ అంతా ఎత్తుకు ఎదగాలని నేను ఆశీర్వదిస్తున్నాను. అవుతాడు. నమస్తే సార్, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ పెట్టాక ఆల్ సండేస్ మీరు, అంటే సండే ఇస్ అ ఫ్యామిలీ టైం, అలాంటిది సండేస్ అన్నింటినీ సాక్రిఫైస్ చేసి, అంటే అబ్బాయి ఎందుకు సండే ఈ సండే క్లాస్ తీసుకోవడం అని మీకు ఎప్పుడైనా అనవసరంగా తీసుకున్న ఈ డెసిషన్, వీక్ డేస్ పెట్టుకుని ఉండాల్సింది, లేదా నాకు కుదిరినప్పుడు క్లాస్కి వచ్చేలా పెట్టుకుని ఉండాల్సింది, సండే ఇట్స్ అ వెరీ ప్రెషియస్ డే కదా, పిల్లలందరికీ స్కూల్స్ ఆ రోజే హాలిడే కదా, ఆ రోజు నేను అకాడమీ పెట్టుకున్నాను ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను కాదు కానీ మా పాప చిన్నప్పుడు అనేది, యాక్చువల్గా సండేస్ అంటే ఇప్పుడు మాకు మా కజిన్స్ ఎవరికైనా ఫ్యామిలీ డే కదండి, మాకు కజిన్స్ చాలా ఉంటారండి, ఇక్కడ సండేసే ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, మా ఫ్యామిలీ ఫంక్షన్స్ సండేస్ గ్యాదర్ అవుతారు అందరూ, నేను ఒక్కడిని మిస్ అవుతాను, నేను ఒక్కడిని, మా కజిన్స్ అంతా గ్యాదర్ అవుతారు, ఎవరో ఒకళ్ళు ఇంట్లో గ్యాదర్ అవుతారు సండే. లేకపోతే ఫంక్షన్స్ కూడా ఏదైనా ఉంటే ఆ రోజే పెట్టుకుంటారు, ఏదైనా పూజలు కానీ ఏదైనా అందరిని భోజనాలు పిలవడం అందరు కలిసి సండే, చాలా మిస్ అయ్యాను. చిన్నప్పుడు మా పాప అడిగేది, డాడీ మా ఫ్రెండ్స్ అందరూ డాడీలు సండే నాడు పార్కులకు తీసుకెళ్తారు, అక్కడ తీసుకెళ్తారు, యూఆర్ ఏ ఐ అన్న, నాకు చాలా కోపంగా ఉంది నీ మీద, యూఆర్ బ్యాడ్ డాడీ యూఆర్ నువ్వు అని చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, సండే నాడు ఒక్క సండే కూడా మమ్మల్ని తీసుకెళ్ళావు అని అన్నప్పుడు కొంచెం బాధేసేది, అయ్యో ఇది చేయలేకపోతున్నానే అని. కానీ మరి సండేనే కదా అందరికి కుదురుతుంది, ఊర్లలోంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ రోజే రాగలరు. ఒకటి సాధించాలంటే ఏదో ఒకటి మిస్ అవ్వాలి, అంటే ఒకటి మిస్ అవ్వకుండా ఇంకోటి. సో చూసారా, మీరు నిజంగా సాక్రిఫైస్ చేశారు రామాచారి, మీరు అది చెప్పుకోవట్లేదు కానీ ఉంటుందండి ఫ్యామిలీలో చాలా మంది పెద్ద సాక్రిఫైస్. నేను సాయంత్రం 7 గంటలకు వెళ్ళి జాయిన్ అయ్యేవాడిని, అందరూ నన్ను మా కజిన్స్ అందరూ ఒక రకంగా ఏంట్రా నువ్వు ఒక్కడివే రాలేదు అని వాళ్ళకు కొంచెం కోపం వచ్చేది నా మీద. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారండి, మా ఫ్యామిలీలు అందరూ కూడా రాము అంటే నన్ను రాము అంటారు, మా రాము ఎట్లాగో ఈవినింగే వస్తాడు, లేకపోతే పొద్దున క్లాస్కి వెళ్ళే ముందు ఒకసారి వెళ్ళి వాళ్ళకి కనిపించి వాళ్ళ క్లాస్ అయినాక వెళ్ళడం ఇలాంటివి అని చేస్తా. తప్పదండి, ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి కుదరాలి అంటే ఎలా కుదురుతుంది? మనం ఒక మిషన్ పెట్టుకున్నప్పుడు అందులో చిన్న చిన్నవి వస్తాయి, వాటిని కూడా మనం నెగిటివ్స్ అనుకోకూడదు, అనుకోకుండా ఇప్పుడు కొద్ది రోజులు బాధపడతాము కానీ తర్వాత అందరూ అర్థం చేసుకున్నాక ఇంకా ఎక్కువ సుఖం ఉంటుంది. సో నాకు అలాంటిది. తర్వాత సండే, సన్ అంటే సూర్యుడు, సో ఇంతమంది సూర్యులు తయారవుతున్నారు అక్కడ. ఫైనల్ క్వశ్చన్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ దీపు, రామాచరిస శిష్యుణ్ణి. రామాచరిస దగ్గర నేను నా 7th క్లాస్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. అయితే బేసిక్గా రామాచరిస దగ్గర మాకు పెద్దగా మొహమాటం ఏమి ఉండదు, ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి అడిగేస్తాం, సార్ చెప్తారు కూడా. బట్ అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఒక క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ దొరకలేదు. అదేంటంటే, నేను జాయిన్ అయినప్పుడు ఎల్ఎంఏలో సార్ ఏ ఏజ్లో అయితే ఉండేవారు, ఇప్పటికీ అదే ఏజ్ మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే అంతే యంగ్గా ఉన్నారా, ఇంకా యంగ్ అవుతున్నారా అనేది నాకు తెలియట్లేదు.
మేము పెద్ద అయిపోయాము, మాకు గడ్డాలు మీసాలు బాగా పెరిగిపోయాయి, సాకేత్ వాళ్ళ సార్ పిల్లలు కూడా పెద్ద అయిపోతున్నారు, కానీ సార్ మాత్రం అలా యంగ్గానే అలాగే ఉంటున్నారు, ఆ సీక్రెట్ ఏంటో నాకు ఆన్సర్ కావాలి సార్. మీరు చెప్పాలి సార్ ఈసారైనా ఈ డైలాగ్ విత్ ప్రేమతో అయినా మాకు ఈ ఆన్సర్ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలామంది వెయిట్ చేస్తున్నారు, సో నేను కూడా దాంట్లో ఒకడిని. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఒక విషయం చెప్పనండి, ఈ డౌట్ నాకు కూడా ఉంది. నేను మిమ్మల్ని 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, 15 ఏళ్ల క్రితం మీరు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీ ఇంచు వెయిట్ పెరగలేదు, మీ ఫేస్లో ముడతలు కానీ కొంచెం గ్లామర్ తగ్గటం కానీ కాస్త అట్లీస్ట్ కొంచెమైనా ఓల్డ్ అవుతారు ఎక్కడో చోట. మీరు అసలు అవేమీ అవ్వకుండా ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు? నేను చెప్పాను కదండి, కొన్ని మనసు ఇంపార్టెంట్ అండి మనిషికి. మనస్సు మనోవాక్కాయ అంటారు కదా, త్రికరణాలు అంటారు కదా, మనస్సు మనం మాట్లాడే మాట మనం చేసే పని, ఇవి ఎప్పటివరకు హెల్తీగా ఉంటాయో అప్పటివరకు మనం హెల్తీగా ఉంటామండి. నేను నమ్మే సిద్ధాంతం, తర్వాత నేను ఆయుర్వేదం బుక్లో చదివానండి, శరీరాన్ని సుఖపెట్టకు మనస్సుని కష్టపెట్టకు అని రాసి ఉంటుంది. తర్వాత ఇంకొక అది కూడా ఉంటుంది, నీ ఆలోచన, నువ్వు తినే తిండి, నువ్వు చేసే పని, ఈ మూడు నీ ఆరోగ్యం, ఈ మూడు ఎలా ఉంటాయో నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని రాసి ఉంటుంది ఆయుర్వేదం బుక్లో. 2 పేజీల్లో ఈ 2 రాసి ఉంటాయండి. ఇవన్నీ నాకు ఆదర్శం. నేను ఎప్పుడు మైండ్ మీద స్ట్రెస్ పెట్టాను, ఎప్పుడు మైండ్కి స్ట్రెస్ ఇవ్వను, అసలు డిప్రెషన్లోకి వెళ్ళను, అసంతృప్తి ఉండదు నాకు, దేనికి అసంతృప్తి ఉండదు, ఎంజాయ్ చేస్తాను. నాకు నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనము తల్లిదండ్రులు పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్తారండి, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక తోటకు తీసుకెళ్తారు, ఒక గార్డెన్కి తీసుకెళ్ళినప్పుడు మీరు చూడండి పిల్లల్ని చూడండి ఎలా ఆడుకుంటారు, వాళ్ళకి ఇంకే ది ఎంజాయ్, వాళ్ళకి ఏ అసలు ఏ డిప్రెషన్ ఏది ఉండదు. భగవంతుడు కూడా మనకి ఈ భూమి ఇంత సుందరమైన నేచర్లో మనల్ని పంపించాడు, ఇంత మంచి మనుషులు అన్ని. మీరు ఏదైనా చూడండి బయటకు వెళ్ళి ప్రకృతిని, ఇంత అందమైన తోటలో ఎంజాయ్ చేస్తారు కాబట్టి పంపించాడు. పంపించినప్పుడు మనకు ఇక్కడ పిక్నిక్ వచ్చాము, మనం హ్యాపీగా ఆడుకొని మనం చేసే పని చేస్తూ హాయిగా వెళ్ళిపోవాలి. సో ఇది నేను ఇవన్నీ పాటిస్తానండి. నేను ఇంకోటి మీరు అన్నట్టు ఇందాక మనం చాలాసార్లు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదండి మనిషికి, ఎంజాయ్మెంట్ ఉండాలి. నేను ఎక్స్పెక్ట్ చేయను కానీ ఎంజాయ్ చేస్తాను. నాకు పప్పు అన్నం కల్పించిన ఆ పప్పు అన్నంని ఎంజాయ్ చేస్తుంటాను, పల్లికాయలు తింటూ నా ఎంజాయ్ చేస్తాను, పిల్లలతో ఆడుకుంటూ నా ఎంజాయ్ చేస్తాను. అంటే ఈ రకంగా చూస్తే మీకు 80 ఏళ్ళు వచ్చినా కూడా మీరు ఇలా యంగ్గా ఇలాగే మెయింటైన్ చేస్తూ ఫిట్గా ఉంటారు. మనం ముసలివాళ్ళు మనమే అవుతామండి. ముసలివాళ్ళం అంటే మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మైండ్లోనే ముసలివాళ్ళం. ఎప్పుడైతే మనం ముసలివాళ్ళం అనుకుంటే అవుతామండి. అంతే, మీరు మామూలుగా ఎంత మనసు అనేది ఎంత గొప్పదంటే, మీరు కూర్చొని జపం చేయండి నాకు జ్వరం వస్తుందని, సాయంత్రం కల్లా రాకపోతున్నాను అడగండి. అలాగే ఇప్పుడు ఒక 4 అంతస్తులు ఎక్కేటప్పుడు మనము 2 రకాలు అనుకోవచ్చండి, అబ్బా 4 అంతస్తులు లిఫ్ట్ పనిచేయట్లేదు, బా 4 అంతస్తులు ఎక్కాలా అని ఎప్పుడైతే అనుకుంటామో 3 మెట్లకే మన కాళ్ళు వస్తాయండి. ఇంకొక రకంగా అనుకోవాలి, అబ్బా 4 అంతస్తులు ఎక్కే అవకాశం నాకు, ఎందుకంటే నా మజిల్స్కి ఇవాళ బోల్డ్ అంత ఎక్సర్సైజ్, నా రక్త ప్రసరణకు ఎక్సర్సైజ్, నేను ఎక్కడం వల్ల 4 అంతస్తులు నా మజిల్కి ఎక్సర్సైజు, నాకు రెస్పిరేషన్, ఇది నా ఊపిరికి ఎక్సర్సైజు అని ఎప్పుడైతే అనుకుంటామో, మీరు చూడండి 4 అంతస్తులు ఎక్కితే మనకు బోర్ కొట్టదు, మనకి బాధ కలగదు. సో మన ఏదైనా మన థాట్ ప్రాసెస్ అండి, ఎప్పుడైతే మంచి కరెక్ట్గా పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఉంటుందో అప్పటిదాకా మనకేం జరగదండి, ఏమీ కాదండి. నేను అది విశ్వసిస్తున్నాను, పాటిస్తున్నాను. ఇంకోటి చెప్తారు, నేను అసలు ఓ పెద్ద నేను ఓ నేను పొద్దున్న లేచి అన్ని నియమాలు పాటిస్తున్నాను ఏం లేదండి. నేను పొద్దున్న లేచి జాగింగ్కి వెళ్తున్నానా, ఎక్సర్సైజులు చేస్తున్నానా, లేకపోతే నేను చాలా మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, నేను చాలా మంచి ఫుడ్ లవర్ని అండి, బాగా భోజన ప్రియుణ్ణి, చక్కగా ఆవకాయ వేసుకొని నూనె వేసుకొని తినేస్తుంటాను, అట్లా ఏం లేదు. కాకపోతే నేను హార్మ్ఫుల్ కొంతని చేస్తాను, అది ఇన్ జనరల్గా నేను హార్మ్ఫుల్ ఫుడ్ తినండి. నేను చదివింది అది, ఆహార్ విచార్ వ్యవహార్ అనేది చదివాను. అవి మూడు ఎట్లా ఉంటాయో మన లైఫ్, మన ఆరోగ్యం ఎలా ఉంటుంది. సో నేను భోజన ప్రియుణ్ణి, కానీ ఆ లిమిట్ని నేను చూసుకొని అతిగా తినడం కానీ చేయను, తర్వాత హార్మ్ఫుల్ ఫుడ్ తినను నేను,
మంచి ఫుడ్ తింటాను, పాలు పండ్లు నాకు రుచించినవన్నీ తింటాను, కానీ దానికి ఒక లైన్ పెట్టుకొని తినేస్తుంటాను. సో విచార్ ఎప్పుడు హ్యాపీగా, నాకు ఏది వస్తే అది హ్యాపీగా తింటాను. కింద కూర్చొని పళ్ళెం పెట్టుకొని హాయిగా ఫుల్ ఎంజాయ్ చేస్తానండి. నేను ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తాను, నా టీచింగ్ని ఎంజాయ్ చేస్తాను, నా తోటి మానవుల్ని ఎంజాయ్ చేస్తానండి. నాకు ఎవరిని చూసినా నాకు కోపము, ద్వేషము, ఒక ఇరిటేషన్ రాదండి. ఈ ప్రపంచంలో ఎవరిని చూసినా ఐ అడాప్ట్ దెమ్. సో దట్ కీప్స్ యూ యంగ్. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఓల్డ్ 90 ఇయర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారండి, 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలు కూడా నా ఫ్రెండ్స్ అండి. సో నేను ఎవరిలో అయినా ఇమిడిపోతాను. నేను కంఫర్టబుల్గా ఉండి అందరినీ కంఫర్టబుల్గా ఉంచడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి ఈ ట్రైలో కూడా ఒక్కొక్కసారి నేను ఎవరినైనా తెలిసి తెలియక హర్ట్ చేసి ఉంటాను, ఉంది నేను కాదు ఉండుంటాను. సో దే ఆల్ ఎక్స్క్యూజ్ మీ, నన్ను భరిస్తారు, నన్ను వాళ్ళు క్షమిస్తారు, కాబట్టి ఐఎమ్ సేఫ్. ఫైనల్గా రామాచారి గారు, ప్రోగ్రామ్ క్లోజ్ చేసే ముందు నాకు కొత్త పాత పాటల కలయిక ఒక మెడ్లీ కావాలి మీ నుండి. అంటే ఎప్పుడు నేను మీరు పాత పాటలు పాడటమే విన్నాను, నేను కొత్త పాటలు మీ నోట నేను చాలా రేర్గా వింటుంటాను. బట్ ఈ మధ్య ఎప్పుడో మీరు ఏదో పచ్చబొట్టేసిన పాట ఎక్కడో పాడారు స్టేజ్ మీద, అది ఏదో చూశాను నేను. అప్పుడు అనిపించింది ఓహో రామాచారి గారితో ఇలా కొత్త పాటలు కూడా పాడించుకోవాలి. సో మీరు ఒక మంచి మెడ్లీ, ఒక 4-5 సాంగ్స్ ఏమన్నా పాతవి కొత్తవి కలిపి పాడితే మనం విల్ క్లోజ్ ద ప్రోగ్రామ్. ప్రేమ గారు, ఈ పాత కొత్త అనేది ఉండదండి, అసలు ఆ పదమే వాడద్దు ఎక్కడ. పాట మనసుకు హత్తుకునే పాట అవునా కాదా? కానీ పాత పాటల్లో ఉన్న మెలడీ కొత్త పాటలు అన్నిట్లో లేవు కదా. కొత్తవి కొన్ని ఎక్కువ బాగా ఫాస్ట్ బీట్ ఉన్నాయి, మ్యూజిక్ డామినేట్ చేస్తున్నాయి, ఎక్కువ ఇప్పుడు టూ మచ్ ఆఫ్ సౌండ్ ఎక్కువైపోయింది, పాట తక్కువైపోయింది, లిరికల్ వాల్యూ తగ్గింది కొన్ని పాటలు. అంటే దానికి రీజన్, అందుకనే చెప్తాను, రీజన్ ఉందండి. పాత కాలంలో ఒక ఎన్టీ రామారావు గారు ఇలా చేతులు ఇలా కట్టుకుని పువ్వై విరిసిన పున్నమి వేళ అని పాడేవారు. ఇప్పుడు యంగ్ హీరోస్ ఎంత ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తున్నారండి, వాళ్ళకి ఆ డ్యాన్స్కి కావాల్సిన సౌండ్ ట్రాక్ కావాలి. సో ఎప్పుడెప్పుడు ఏ రిక్వైర్మెంట్సో ఆ రకంగా మ్యూజిక్ మారుతుందండి. అయితే ఇప్పుడు కూడా అద్భుతమైన మెలోడీస్ ఎందుకు రావట్లేదండి? పాడండి మరి ఒకసారి పాత కొత్త పాట. ఉన్న నానమై మరపునా లా 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 ఏదో ఇన్నానేమో ఇన్న మాటేదో నిన్నడగనా లా 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 లా. మా చందు పాడిన పాట ఇది. ఎంత ఎంత మణిగారు ఎంత ఎక్సలెంట్గా ఉంది పాట, ఎంత ఎక్సలెంట్ పాటలు వస్తున్నాయండి కొత్తవి కూడా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఇది లేటెస్ట్ సాంగ్ అండి, పాతదేం కాదు. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సిరిమల్లే చెట్టు పై నననన, ఇవన్నీ కొత్త పాటలే అండి, పాత పాటలు ఏం కాదు. సో కొత్త పాటలు కూడా నిజంగా నేనేనా ఇలా నిజతగా ఉన్నా ఇదంతా ప్రేమేనా అననననననా ఎదలో ఏనా అన్నీ చేస్తున్నారా. ఎన్ని కొత్త పాటలే అండి, పాత పాటలేం కదా. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా లా 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 లా, వేయి జన్మాల ఆరాటమై వేచియున్నాను నీ ముందరా లా 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 లా. ఇంత రాగయుక్తంగా ఉన్నాయి పాటలు, ఇప్పుడు ఆదరించట్లేదండి ఈ పాటలు.
అసలు అవన్నీ అసలు పాత అంటే పాట సినిమాల్లో ఎలా వస్తుందంటే ఆ సిచ్యువేషన్ బట్టి డిమాండ్ చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు అదే పచ్చబొట్టేసిన చేసిన కిరవాణి గారు చీమ 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 అని చేశారు. అలాగే రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బని పువ్వులు రిబ్బని పువ్వులు రిబ్బని పువ్వులు తెచ్చానే, అన్నన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 ननననनन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 
పడి పడి చస్తానే, నీ వింటే పడి పడి వస్తానే. అలాగే గాజు ఆక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజు ఆక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజు ఆక పిల్ల మేం గాజులోళ్ళం కాదా. నీ చెయ్యి చాచలేదా, నీ చెయ్యి చాపలేదా, మా గాజు దొడగలేదా. గాజు ఆకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. అలాగే ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము, శంకరాభరణము శివ శంకరీ శివానందలహరి, శివ శంకరీ శివ శంకరీ శివానందలహరి, శివానందలహరి శివ శంకరీ. అలాగే హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గా, ముట్టుకుంటే ముడుచుకుంటావు అంత సిగ్గా, మబ్బే మసకేసిందిలే ఒక మంచే తెరలా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకి కుదిరిందిలే. ఎన్ని రకాల పాటలు, అన్ని రకాల పాటలు పాడొచ్చండి. అసలు ఒక ఒక సంగీతం నేర్చుకున్న గొంతుతో ఆ జానర్ని కొంచెం అర్థం చేసుకుంటే అన్ని రకాల పాటలు. థ్యాంక్ యూ సో మచ్ రామాచార్య గారు, ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ. మీ ఎల్ఎంఏ తొందరగా మీరు నాకు అనుకున్న కోరిక, మీరు కన్న కళ సాకారం కావాలి, మీకు ఎల్ఎంఏకి మంచి భవనం సమకూరాలి, ఇంకా చాలా 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 మంది పిల్లలు. అయితే ఇప్పుడు ఐ డ్రీమ్స్ తరఫున ప్రేమ డైలాగ్ విత్ ప్రేమ అనే కార్యక్రమం మా ఇంట్లో చేశారు, తర్వాత మా మా భవనంలో కూడా మీరు తప్పకుండా ఆ రోజు రావాలని. మరి ప్రపంచంలో ఉండే మన సంగీతాభిమానులు, ఐ డ్రీమ్ అభిమానులు అందరూ కూడా తలా ఒక చేసి ఈ ఎల్ఎంఏ సంగీతాలయాన్ని కట్టిస్తారని. మరి ఆ సంగీతాలయంలో ఎంతోమంది మన భవిష్యత్తు పిల్లలందరికీ సంగీతం నేర్పిస్తూ మరి ప్రపంచాన్నంతా రాగమయం చేసే పిల్లల్ని మన ఇక్కడ తయారు చేద్దామని నేను కోరుకుంటూ, నాతో ఇంటర్వ్యూ చేసినందుకు, అంటే నాలోని భావాలు ఎల్ఎంఏ గురించిన విశేషాలు ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేసే ఈ కార్యక్రమాన్ని మీరు చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. నేను రెండు రకాల థ్యాంక్స్ చెప్పాలి, నన్ను ఇంటర్వ్యూ చేసినందుకే కాదు, మా స్టూడెంట్స్ మా పిల్లలందరినీ మీరు ప్రపంచానికి చూపిస్తున్నారు. ఎక్సలెంట్ ఐ డ్రీమ్ అంటేనే ఒక స్టాండర్డ్, సో అలాంటి స్టాండర్డ్స్లో మమ్మల్ని కూడా తీసుకెళ్ళి పెట్టినందుకు థ్యాంక్స్ తెలియజేస్తూ, గాడ్ బ్లెస్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ ఆ డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్.